गीतं गायन् कृपया दश निमेषेषु कार्यक्रमस्य आरम्भः भवति मुख्यातिथेः निरीक्षणं चलति इदानीं सः प्रस्थितः इदानीं स महोदयः दश निमेषेषु अत्र भविष्यति अवश्यम् इदानीन्तने वयं गानं शृण्मः सुमधुरं गानं शृण्मः नाम कृष्णश्री सर्वेभ्यः नमस्कारः Finding
ಅರ್ಜುನ ಶೋಕಿಂ ಪದವಿ ವಾಹಿ ಹೊರಕೈ ನೀವು ಶೋಕಿಂಚುಶುನ್ನಾವು పైగా జ్ఞానులనే మాట్లాడుతున్నావు. జ్ఞానులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి కాని ప్రాణములు పోయిన వారిని గురించి కాని శోకింపరు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లీదయంత్యాపః నశోషయతి మారుతః. ఆత్మలు శస్త్రములు చీదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయు ఆర్పివేయను జాలదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్భి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గురించి శోకింపగలదు. యత్రచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధమీదృశం. అర్జున అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకి లభించింది. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారం వంటిది. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం అర్జున యుద్ధరంగమున మరణించినచో వీర స్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్య భోగములను అనుభవించగలదు. కనుక కృతనిశ్చయమై యుద్ధము చేయుము. ఏవం ప్రవర్తితం చక్రం నాడు వర్తయతి హయః అభాయురింద్రియా రామః మోహం పార్థ సజీవతి. అర్జున ఏ మానవుడు ఈ లోకమును అనుసరిస్తూ తన కర్తవ్య కర్మలను ఆచరించరో అట్టి వాని జీవితము వ్యర్థము. యత్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేత రోజనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తగను వర్తతే. శ్రేష్ఠుడైన పురుషుడు ఏది ఆచరించునో ఇతరులను దానిని అనుసరించరు. అనగా అతడు ఏ ప్రమాణమును నిలుపునో ఇతరులు దానిని గ్రహించురు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకుందును. అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనులను పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిరపరచుటకును నేను ప్రతి యుగమునందు అవతరింతును. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నరేత్. సహజముగా నిలబడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములయందు విశృంఖలంగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిలపవలయును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణైన విహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. విద్య వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును గోవు ఏనుగు కుక్క మొదలగు వారి యందును చెండాలని యందును సమదృష్టి కలిగి ఉన్న వారిని పండితులు జ్ఞాని అని పేర్కొనిది. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధములలో నేను వజ్రాయుధము, పాణ్యాములలో నేను కామధేను, శాస్త్రవీత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేను, సర్పములలో నేను వాసుకిని, మృత్యుస్సర్పహరశ్చాహం
కర్షయంత శరీరస్థం
మిథ్యాసురు నిశ్చయాన్ శరీరమును యందున్న జీవులను మరియు అంతర్యామి అనగా పరమాత్ముడను అయినదన్ను కృషింపజేయవారు అజ్ఞానులైన అసుర స్వభావం గలవారని తెలిసికొనుము. మచ్చిత్త సర్వగర్గాణి మత్ ప్రసాదాత్ కరిష్యసి అథ చేత్వం అహంకారాత్ నశోష్యసి వినక్ష్యసి. పైన తెలుపబడిన విధముగా నా ఎన్ను చిత్తమును నిలిపినచో నా కృప వలన సమస్త కష్టములను నీవు సునాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా ఈ వచనములను పెడచెవిన పెట్టినచో చెడిపోవుదు. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాణి ధర్మ ధర్మ. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండునో అక్కడ సంపదలను సర్వ విజయములను సకలేశ్వర్యములను సుస్థిరమైన నీతియు ఉండును. సహనవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్య నమస్కార. నేను వాసుదేవాచారి స్థుతి పాడుతున్నాను. రాగ రాణ గతులను పా
केपि सन्ति वा आ महोदय आगच्छतु आगच्छतु संस्कृतं पठितवती तत्र एकेन सहृदा विनयकुमारमहोदयेन सर्वभाषाणां गैर्वाणीं तां यशस्विनीं अमरगणसम्पूज्यां सिद्धदेवीं नमाम्यहं सनकस्तं सन्निभां ज्ञानं दशदिक्षु प्रसारिताम् विनायक वितरांताम् सिद्धदेवी नमाम्यहम् प्रापयति सहस्रारं ब्रह्मज्ञान प्रसादिनी संस्कृत नाम गायत्री सिद्धदेवी नमाम्यहम् सकृत कवितां दास्यति श्री गुरुभ्यो नमः सर्वेभ्यः नमस्काराः एतत् गीतम् अहं लिखामि गीतं न कविता षोडश कला विराजिता शरच्चन्द्रिका षोडश कला विराजिता शरच्चन्द्रिका हे ललिते सूर्यस्य शाङ्कनयने ज्ञानप्रकाशिनी गुरुरूपिणी ज्ञानप्रकाशिनी गुरुरूपिणी सकलगुणनिधि महाशक्ति सकलगुणनिधि महाशक्ति नमः 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 సంస్కృత అకాడమీతో సంయుక్తమై ఉన్నారు వివిధ తరగతుల్లో మీరందరూ పాల్గొన్నారు వ్యాకరణం కానీ సాహిత్యం కానీ సంస్కృతం కానీ నేర్చుకొని మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు 5 సంవత్సరాల నుంచి సంస్కృతం నేర్చుకుంటున్నారు అది మీలో ఉన్నటువంటి గొప్ప వైశిష్ట్యం మీ అందరికీ సంస్కృత అకాడమీ పక్షాన ధన్యవాదాలు సంస్కృతం ఇలాగే నిరంతరం అభ్యాసం చేస్తూ మేడం ఇప్పుడు కవిత పాడారు దాంట్లో ఛందోబద్ధ దోషాలు ఉండవచ్చు కాక కానీ ధైర్యంగా సంస్కృతంలో కవిత రాయడం అనే ఒక ప్రేరణ అనేది ఒక లభించింది సంస్కృతంలో మీరందరికీ అర్థమై ఉంటుంది సంస్కృతం కఠినమా సరళమా నైవ క్లిష్ట నచ కఠిన అని గీతాన్ని కూడా మీరు ఆలోచించి ఉంటారు కదా సంస్కృతం అనేది ఎంత సరళమో మీకు అర్థమైపోయింది దీంట్లో ఇప్పుడు మీలో ఉన్న వాళ్ళలో చాలామంది వ్యాకరణం కూడా నేర్చుకుంటున్నారు వ్యాకరణంలో సూత్ర వ్యాఖ్యానం కూడా చేయగలుగుతున్నారు సాహిత్యంలో శ్లోక తాత్పర్యాన్ని కూడా చెప్పగలుగుతున్నారు మీ భాషలో చెప్పగలుగుతున్నారు శ్లోకాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు
ఈరోజు ఉదయమే ఒకరి స్పందన ఏంటి అంటే, నేను సంస్కృతం నేర్చుకోకంటే ముందు శబ్దాలకి ఏదో అర్థం ఉంది అనుకునే స్వభావం ఉండేది నాకు. కానీ సంస్కృతం నేర్చుకున్న తర్వాత ప్రతి పదము నాకు ఎంతో అందంగా కనబడుతోంది అని, ప్రతి పదం ఎంతో అందంగా కనబడుతోంది. ఇది ఒక అద్భుతమైనటువంటి అభిప్రాయం. అలాగే ఇంకొకరు అభిప్రాయం చెప్తున్నారు ఏమని అంటే, సంస్కృతం నేర్చుకున్న తర్వాత నాకు సంస్కృతం ఎంత వచ్చిందో గురువుల గెరుక, కానీ నా తెలుగు బాగుపడ్డది అని కొంతమంది అభిప్రాయం. నేను తెలుగును చాలా జాగ్రత్తగా చాలా మంచిగా ఉచ్చరిస్తున్నాను అని వారి అభిప్రాయం. అలాగా ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంది. కాబట్టి మీరు నిరంతరం ఇలాగే సాధన చేస్తూ, సంస్కృత సాధన చేస్తూ, ఇతోధికంగా ఇంకా ఇంకా మంచి మంచి విషయాలను, శాస్త్రాల్లో ఉన్న మంచి మంచి విషయాలను అవగమనం చేసుకుంటూ, కొత్త కొత్త శబ్ద భండాగారాన్ని పెంచుకుంటూ మీరు నిరంతరం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంకా మీలోంచి ఎవరైనా? సుమంగళి మహోదయ. మనందరికీ తెలుసు, 2 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారితో మనం ప్రపంచం అంతా గజగజలాడిపోయింది. అప్పుడు ఎవరు దిక్కు అంటే, దిక్కులేని వారికి అంటే అందరు దిక్కులేని వారమే అయినాము. దేవుడే దిక్కునే ఉద్దేశంతో ఆయనే నమ్ముకోవాలి, ఆయన కాళ్ళు పట్టుకోవాలి వదలకుండా అనే సత్సంకల్పంతో ఎస్విబిసి ఛానల్ వారు సుందరకాండ పారాయణ స్టార్ట్ చేశారు. ఎందుకంటే హనుమంత్ సుందరకాండ అనేది అన్ని విజయాలకి మూలము అని అంటారు. ఈ సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఆ సుందరకాండ నేను ఒక దీక్షగా, ఎందుకంటే మనము బయటికి వెళ్ళి సేవ చేయాలి ఉన్నా కూడా నన్ను మా పిల్లలు వద్దని వారించాను. నన్ను జీవితం అయిపోయింది, బాధ్యతలు అయిపోయినాయి, ఇప్పుడు నేను వెళ్ళి సేవ చేస్తాను, ఏమవుతుంది పోతే పోతాను అన్నాను. అంటే నువ్వు పోతే పర్వాలేదమ్మా, నీతో పాటు చాలామంది వెళ్ళిపోతారు అన్నారు మా వాళ్ళు. ఎందుకంటే అది నాకు అనిపించింది, మన క్షేమం మన దీనికంటే పర్వాలేదు చాలా చాలా పేరుతో. నేను 2 ఏళ్ళు నేను అంతకుముందు సేవ చేశాను దిండికల్ వెళ్ళి. ఈ కరోనాతో నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇంట్లోనే కూర్చున్నాను. అప్పుడు నేను అనుకున్న ఇంతమంది ఇంత సత్సంకల్పంతో చేస్తుంటే మనము ఎందుకు ఇంట్లో ఒకటి చేయకూడదని చేయకూడదు అని చెప్పిన దీంతో నేను సుందరకాండ దీక్షగా నేను 1.5 ఇయర్ నేను 1 టైంకి ఫాలో అయినాను. ఈ సత్వం నేర్చుకోవడం వల్ల నాకు చాలా మనసుకు హాయిగా ఉంది, అర్థవంతంగా నేను ప్రాక్టీస్ చేయగలను, దాన్ని పారాయణ చేశాను అని చాలా సత్వంతో ఇచ్చింది ప్రపంచ మొత్తానికి. అది నా స్వభావం అంటే స్వానుభవం కాబట్టి నేను చెప్పాలనిపించి సంస్కృతి నేర్చుకుంటున్న వల్ల నేను దాన్ని అర్థం తెలుసుకుంటూ నేను పారాయణ చేయగలిగాను.
अस्मिन् नवसरे शुभे अवसरे वयं ग्रंथत्रयस्य लोकार्पणं कर्तुमपि सिद्धाः स्मः इति निवेदयितुम् अहम् आमोदम् अनुभवामि अमन्दम् आनन्दम् अनुभवामि अत्र एतत् कार्यक्रमार्थम् अतिथयः समागताः कार्यक्रमस्य अध्यक्षाः अस्माकं संस्कृत अकाडेम्याः निदेशकाः श्रीमन्तः नीलकंठ महोदयाः तान् अहं सहर्षिकं प्रार्थयामि वेदीं समापयितुवन्तु कार्यक्रमस्य अतिथयः सन्ति मुख्यातिथयः विशिष्टातिथयः सन्ति श्रीमन्तः मामिडि हरिकृष्णवर्याः तानहं सस्नेहं स्वागतीकरोमि प्रार्थयामि च वेदीं सनातीकुर्वन्तु इति अस्माकं भ्रातृतुल्यः गुरुकल्पः च पेन्ना मसूदनवर्याः तानहं सस्नेहं आह्वयामि वेदीं सनातीकुर्वन्तु इतःपूर्वमेव मया निवेदितं यत् ग्रन्थलोकार्पणमपि अस्मिन् कार्यक्रमे भविष्यति इति ग्रन्थसमीक्षकाः अपि अत्र विराजन्ते आचार्याः जे एस् आर् प्रसादवर्याः संस्कृत अध्ययनं हैदराबाद् केन्द्रीयविश्वविद्यालयस्य संस्कृत अध्ययन विभागस्य अध्यक्षाः तानहं सहर्षिकं प्रार्थयामि वेदीम् अलङ्कुर्वन्तु इति तथैव श्रीमन्तः एन् वि अनन्तकृष्णवर्याः अधिवक्तारः तानहं सभक्तिकं चित्रपुण्यान् प्रार्थयामि वेदीम् अलङ्कुर्वन्तु इतरे अतिथयः सद्यः एव आगमिष्यन्ति तदनन्तरं कार्यक्रमं सञ्चालयितुं सुब्रह्मण्य महोदयं आह्वयामि अस्माकं भारतीय संस्कृतिं अनुसृत्य दीपप्रज्वालनेन कार्यक्रमस्य आरम्भं कुर्मः अहं सर्वान् प्रार्थयामि दीपप्रज्वालनेन वयम् आरम्भं कुर्मः नाम चेतन्ति सुमतीनां यज्ञं दधे सरस्वती महो अर्णः सरस्वती प्रचेतयति केतुना धियो विश्वापिराजति अम्बिस मे नदी तमे देवि तमे सरस्वती अप्रशस्ता आयिवस्मसि प्रशस्तिमं वनस्कृधि ते विश्वा आ सरस्वति श्रितायूंषि देव्याम् शुनहो ओत्रेषां ब्रह्मा सरस्वती जुषस्वाजिनीवती याते मन्मगृत्समदार्तावतिप्रिया देवेषु जिह्वती यज्ञं देवेषु यच्छताम् आवा आमुपस्थमदृहाद्देवासीदन्तु यज्ञियाः इहाद्य सोमपीतये हरिः ॐ ेव्यस्वजातवेदो पघ्नं निकृतिं मम पशुगुश्च मह्यमादः जीवनं च दिशो दश आगता वैदिकप्रार्थना कुर्वन्तु अर्चना सौजन्यम्
atra agatavadhyaha bhavadhyaha sarvekhyaha punah ekavaram hartikam swagatam vyaharami. Chintayami yoyam madhava keshava madhusudana mahita janardana masya kurma balaha sahaja bhagava buddha jayaturagati mahita janardana masya kurma balaha sahaja bhagava buddha jayaturagati vihita vignana sri venkatesha shubhakaram vihita vignana sri venkatesha shubhakaram ahamiha tava padadasyam anisham bhajami ahamiha tava padadasyam anisham bhajami madhava keshava madhusudana vishnu sridhara padanakam chintayami yoyam madhava keshava madhusudana vishnu sridhara padanakam chintayami yoyam chintayami yoyam. Dhanyavada. Idanimaham sesam saukaryartham telugu bhashaya bhashitum icchami. Ajagyaha limbadrivaryaha ete public administration shastre kruta bhuri parishramaha vidya vinaya sampannaha ete aparamainatuvanti bodhana anubhavam kaligina acharyulu veeru Telangana Prabhutvapu Council of Higher Education Vibhaganiki Adhyakshudu Telangana lo Unnata Vidyalo Pramanikamainatuvanti Aneka Markulu Testu Inati Vidyarthi Lokaniki Degree PG Ayyesariki వాళ్ళకు ఉపాధి కోసం నిరీక్షణ లేకుండా ఉండేటువంటి విద్యా విధానం తేవాలని అహర్నిశలు శ్రమ లేకుండా శ్రమ ఓర్చుకుంటూ కృషి చేస్తున్నటువంటి మహానుభావులు మా అస్మాకం ప్రేమికులయ్యా ఇంద్రాద్రియా అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మహామనీషి వారిని చూడండి చూస్తే మీకు తెలుస్తుంది ఎప్పుడు చూచినా చక్కని చిరుదరహాసం నా సుమారుగా 30 సంవత్సరాల నుంచి నేను వారిని చూస్తున్నాను ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎప్పుడు కోపంగా చూడలేదు వారిని ఆ చిరుదరహాసం అలాగే ఉంటుంది సంస్కృతంలో ఒక మహాకవి అన్నాడు ధర్మే తత్పరత ధర్మం అంటే వారికి చాలా ఇష్టం ధర్మే తత్పరత ముఖే మధురత భవంతః సర్వే దృశ్యం పశ్యంత్యేవ ముఖే మధురత ఎంత చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారో చూస్తూనే ఉన్నారు ముఖే మధురత ఎప్పుడు అలాగే ఉంటారు వారు ముఖే మధురత తర్వాత మిత్రే అవంచకత మావోటి మిత్రులు ఎవరు కానీ కనబడినా కానీ చాలా ఆత్మీయంగా పలకరిస్తారు వారు అలాగే పెద్దవాళ్ళ యందు గురువుల యందు గురవు వినయత గురువుల యందు వినయత అలాగే మరి చిత్తే అతి గంభీరత ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నత విద్యా శాఖకి అధ్యక్షులుగా ఉన్నారు వారు ఎంత అంటే ఒక నిమిషం కూడా వారికి సమయం దొరకదు అటువంటిప్పుడు కూడా గొప్పలైనటువంటి మార్పులు తేవడానికి ప్రయత్నిస్తున్నారు ఇందాక నేను చెప్పాను అటువంటి మహామనీషికి అతి గంభీరత్వం కూడా చాలా అవసరం కాబట్టి ఆ కవి చెప్పాడు అతి గంభీరత అని ముఖే అతి గంభీరత అని అలాగే పేరే లింబాద్రి మీలో చాలా ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ లింబాద్రి నరసింహస్వామి నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రసిద్ధుడు లింబాద్రి నరసింహస్వామి కానీ నరసింహస్వామి చూస్తే మరి చాలా ఉగ్రరూపం కదా మరి ఈ లింబాద్రి వారిని చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు అది అటువంటి మహానుభావులు ఇటువంటి గుణాలన్నీ ఎవరిలో కనపడతాయి అంటే భర్తృహరి మహాకవి అంటాడు
సత్స్వేవ సందృశ్యతే సత్పురుషుల యందు మాత్రమే ఇటువంటి చక్కటి గుణాలు కనబడతాయని అటువంటి సత్పురుషులు ఇవాళ మా ఆహ్వానాన్ని ఆదరించి చాలా బిజీగా ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని భరించి ఇక్కడికి వచ్చారు సార్ మీకు మరొకసారి మా అందరి తరఫున హార్దిక స్వాగతం ఇంకా మన ఆత్మీయ అతిథి మన ఉస్మానియా విశ్వవిద్యాలయపు మాననీయ కులపతి వర్యుడు ఆచార్య డి రవీందర్ గారు మనకు చాలా మందికి వీరి పరిచయం ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నటువంటి మనందరికీ కూడా వారి ముఖవర్చస్సు పరిచయమే వారు ఆర్ట్స్ కళాశాలకి ఆర్ట్స్ కళాశాలని మేము ఎప్పుడు అనుకుంటాము ఒక ముళ్ళ కిరీటం ఆర్ట్స్ కళాశాలకి ప్రిన్సిపాల్గా సుమారుగా 3 సంవత్సరాలు పనిచేశారు కానీ ఆయన ఎప్పుడూ దాన్ని ముళ్ళ కిరీటంగా భావించలేదు పువ్వుల కిరీటం లాగా భావించేవారు చాలా చాలా గంభీరమైన మనిషి లోతైన మనిషి విద్యాబోధన విషయంలో కానీ పరిశోధనా రంగంలో కానీ కించిత్తు కూడా కాంప్రమైజ్ కాకుండా ఉండేటువంటి ఒక గొప్ప విద్యావేత్త మా ఉస్మానియా విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య రవీంద్రులు ఇక్కడ కూర్చొని ఉన్నారు మళ్ళీ ఒక శ్లోకం చెబుతాను రత్నైర్ మహాద్ధే తుదుసుర్ణ దేవాః నభేజిరే భీమ విషేణ భీతిం సుధం విదాన ప్రయయుర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వారు ఉస్మానియా విశ్వవిద్యాలయపు మహత్తరమైన కులపతి స్థానంలో ఉన్నారు దేనికి తలవోగరు మంచితనానికి చదువుకి విద్యకి మాత్రమే తలవోగేటువంటి మహామనిషి ఆయన ఆయన ఈ శ్లోకంలో చెప్తున్నది ఏంటంటే దేవతలు సముద్ర మథనం చేశారట దేవతలు సముద్ర మథనం చేస్తే వాళ్ళు ఎన్ని వచ్చినా భయపడలేదు నభేజిదే భీమ విషేణ భీతిం భయంకరమైనటువంటి విషం వచ్చింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన బహుశా నేను అనుకుంటున్నాను 20 గంటలు పనిచేస్తున్నారు అనుకుంటాను పొద్దున్నీ రాత్రి 12 దాకా అనేకమైనటువంటి సమస్యలు ఏ సమస్యకు కూడా తొలకరాయన అందుకే నభేజిరే భీమ విషేణ భీతిం దేవతలు ఆ సముద్ర మథనం చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి విషం వచ్చినా వాళ్ళు భయపడలేదు భయపడకుండా ఏం చేశారంటే సుధాం వినాన ప్రయయుర్విరామం వాళ్ళకు కావలసింది అమృతం ఇప్పుడు వీరికి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో పెట్టాలనేటువంటి ఒక దీక్ష దానికోసం కట్టుబడి నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః ధీరమైనటువంటి వాళ్ళు ఏమనుకున్నారో అది సాధించే వరకు నిద్రపోరు అటువంటి మహనీయులు అస్మన్ మిత్రవర్యులు మా ఉస్మానియా విశ్వవిద్యాలయపు మాననీయ కులపతి వర్యులు రవీంద్రుల వారు ఇక్కడికి వచ్చారు వారికి పునః ఏకవారం స్వాగతం ఇంకా ఇంకొక విశిష్టమైన అతిథి ఇక్కడ వచ్చారు మామిడి హరికృష్ణ గారు శ్రీమంత మామిడి హరికృష్ణ మహోదయ తెలంగాణ ప్రభుత్వపు భాషా సాంస్కృతిక శాఖలకు వీరు సంచాలకులు ఇప్పుడు ఇంతకు ముందు మనం ఇద్దరి గురించి చెప్పుకున్నాం ఈ ఇద్దరి కంటే ఇంకా కొంచెం ఎక్కువగా అహర్నిశలు విశ్రామం లేకుండా తెలంగాణ ప్రభుత్వపు సాంస్కృతిక శాఖలు నలుదిక్కుల వ్యాపింపజేయడానికి అహర్నిశం ప్రయత్నం చేస్తున్నటువంటి మహానుభావులు ఆయన దగ్గరికి వెళ్తే పొద్దున 9:30 గంటలకు వెళ్తే మీరంతా ఆశ్చర్యపోతారు కొంతమందికి తెలుసు అనుకుంటాను కళాకారులు చాలా మంది ఉన్నారు దీంట్లో ఆయన ఆ ఏ గదిలో అయితే కూర్చుంటారో ఆ గది ముందర సుమారుగా 50 నుంచి 100 మంది కళాకారులు మీరు పొద్దున వెళ్ళండి మధ్యాహ్నం వెళ్ళండి సాయంత్రం వెళ్ళండి ఆయనతో మాట్లాడడం కోసం నిరీక్షిస్తుంటారు
మరి నిరీక్షిస్తుంటే ఈయన ఇంతమందికి మాట్లాడాలి కదా, ఇంతమందితో వాళ్ళందరికీ సమాధానం ఇవ్వాలి కదా. ఆయన తొడగడు బెడగడండి, ఎంత నవ్వుతూ ఆనందంగా అక్కడికి వచ్చిన ప్రతి కళాకారుడిని ఆనందింపజేసి వాళ్ళకి ఏదో ఒక రూపంలో ప్రభుత్వం తరఫున ఏదో ఒకటి కల్పించి పంపించేస్తారు. అటువంటి మహానుభావులు మామే హరికృష్ణ గారు. ఎప్పుడు వెళ్ళినా మీరు సాయంత్రం 5 గంటలకు వెళ్ళండి, అక్కడ ఒక 50 మంది కూర్చుంటారు కళాకారులు. వారి గురించి చెప్పాలంటే ప్రీతి సాధుజనే, ఎందుకంటే చెప్పాను కదా ఆయన ముఖ్యమైనటువంటి ఉద్దేశం కళాకారులందరూ కూడా తెలంగాణలో ఉండేటువంటి కళాకారులందరూ కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎవరికి బాధ కలగకూడదు, దుఃఖం కలగకూడదు. ఎంత చేతనైతే అంత, నాకు తెలియదు తెలంగాణ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు వాళ్ళందరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు, ఎందుకంటే నేను అంత దూరం వెళ్ళలేదు కాబట్టి ఎప్పుడు. కానీ ఈయన మాత్రం ఆ కళాకారులందరికీ చేసేటువంటి సేవ అసామాన్యమైనటువంటిది. అదే ప్రీతి సాధుజనే, మంచి వాళ్ళందరూ మంచి వాళ్ళందు ఆయనకు ఉన్నటువంటి ప్రీతి, ఆయనకు ఉండేటువంటి ఆత్మీయత, కళాకారులకు ఎందు ఉండేటువంటి ఆయనకు ఉండేటువంటి గౌరవం అది వర్ణించశక్యం కానిది. అలాగే ప్రీతి సాధుజనే నయో నృపజనే, ఇది తప్పనిసరి కదా నయో నృపజనే, ఎందుకంటే ప్రభుత్వం తరఫున మనం పనిచేస్తున్నాము కాబట్టి ప్రభుత్వానికి మనం ఏదైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆయన అక్కడ కూడా ఎటువంటి భయం లేకుండా, ఎందుకంటే ఏదైనా పొరపాటు చేస్తే భయపడాలి. తెలంగాణలో ఉండేటువంటి కళాకారులందరూ సంతోషంగా ఉంటే ఆయనకి ఏం కావాలి. కాబట్టి నయో నృపజనే విద్వజ్జనే ప్యార్జవం, ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, కళాకారులు అంటే కేవలం ఏదో నృత్యం సంగీతం ఇంకా బుర్రకథలు హరికథలు ఇటువంటి వాళ్లే కాదు, బహుభాష పండితులు కూడా ఆయన దగ్గరికి వస్తారు, బహుభాష పండితులు కూడా వస్తారు. అటువంటి విద్వజ్జనుల యందు ఆయనకి అసమానమైనటువంటి గౌరవం, విద్వజ్జనే ఆ ఆర్జవం. ఇటువంటి పురుషులు భర్తృహరి అంటాడు, ఏచైవం పురుషాః కళాసు కుశలాః, ఏచైవం పురుషాః కళాసు కుశలాః తేష్వేవ లోకస్థితిః. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వపు సాంస్కృతిక శాఖ యొక్క కీర్తి నలుదిక్కులా వ్యాపించింది అంటే, మాకు వేదంలో ఒక మంత్రం ఉంది సార్, ఏదో వేదంలో మంత్రాలంటే ఏదో అనుకుంటాం కానీ ఒక మంత్రం ఉందండి, యథా వృక్షస్య సంపుష్పితస్య దూరా గంధో వాహాత్యేవం పుణ్యస్య కర్మణో అని ఒక గొప్పనైన మంత్రం ఉందండి. అంటే ఒక బాగా వికసించినటువంటి వృక్షంకి ఆ పూల యొక్క సుగంధం సర్వత్రా వ్యాపిస్తే ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది అని అందరు దాని దగ్గరికి పరిగెత్తుతూ వెళ్తారు. అలాగే కళాకారులందరూ మామిడి హరికృష్ణ గారిని వెతుక్కుంటూ వస్తారు. చాలా సంతోషమండి, మీకు పునః ఇక వారం హార్దికం స్వాగతం వ్యాహరాన్ని. ఇంకా ఇవాల్టి ఈ సభకు సభారత్నం, ఈ సభారత్నం ఎవరు, మా మధుసూదనుడు, మా పెన్న మధుసూదనుడు ఈ సభారత్నం. ఇవాల్టి సభకు ఎవరు అంటే మా మధుసూదనుడు. కళారత్నం గీతం గగన తలరత్నం దినమణి సభారత్నం విద్వాన్. ఇవాళ మనందరం ఈ సభ ఏర్పాటు చేసుకున్నామంటే ఈ విద్వాంసుడే కారణం, ఈ మహాకవే కారణం. సభారత్నం విద్వాన్ శ్రవణ పటురత్నం హరికథ అని చెప్పినట్టుగా ఈ సభారత్నం మా ప్రియమిత్రుడు పెన్నా మధుసూదన్. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఉద్భవించినటువంటి అనర్ఘమైనటువంటి రత్నాలలో మా మధుసూదన్ ఒక అనర్ఘమైనటువంటి రత్నం. చాలా చాలా ఆనందం మాకు. మహాకవి కాళిదాసు, కాళిదాస మహాకవి రామగిరి ఆశ్రమేషు మనకు మేఘ సందేశం చదివితే తెలుస్తుంది, రామగిరి ఆశ్రమేషు
ఇప్పుడు ఆ రామగిరి ప్రాంతంలో ఉండేటువంటి సంస్కృత విద్యా విశ్వవిద్యాలయానికి ఉప కులపతివర్యులుగా ఉన్నారు మా మధుసూదన్. ఇక్కడ ఉన్నన్ని రోజులు చాలా చక్కగా విద్యాభ్యాసం సాగించాడు. అదేంటో తెలియదు కానీ ఆ మహాకవి కాళిదాసు ఉండేటువంటి తిరిగినటువంటి ఆ స్థానానికి వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత ఆ మహాకవి కాళిదాసు మా మధుసూదన్ని వరించాడు సార్. మహాకవి కాళిదాసు రాసినట్టుగా మహాకవి కాళిదాసు రెండు మహాకావ్యాలు రచించాడు, రఘువంశం కుమార సంభవం అని సుమారుగా 19-20 సర్గలు 1000 శ్లోకాలతో. ఆ మహాకవి కాళిదాసే మా మధుసూదంలోకి వచ్చాడేమో, రెండు మహాకావ్యాలు కాళిదాసుతో పోటీగా రచించాడు మా మధుసూదన్. ఇంకా చాలా చెప్పాల్సి ఉంది కానీ సమయం అతీతమవుతుంది, నేనే ఎక్కువ మాట్లాడితే ఇంకా బాగా ఆలస్యమైంది కాబట్టి ఎక్కువగా మాట్లాడట్లేదు. మా మధుసూదన్ గురించి నేను ఎంత చెప్పుకున్నా తక్కువ అని, దాంట్లో ముఖ్యంగా తను రాసినటువంటి కావ్యకంఠ చరితం, ప్రజ్ఞ చాక్షుషం ఇవి రెండు కూడా. కావ్యకంఠ చరితం గణపతి ముని గురించి, తర్వాత ప్రజ్ఞా చాక్షుషం గులాబ్రావు మహారాజు చరితాన్ని గురించి, తర్వాత ఇంకొక మహాకావ్యం నీ చేత రాయించాలని నా కోరిక ఉంది, నీకు తర్వాత రహస్యంగా చెబుతాను. ఆ కావ్యం ఏదో నువ్వు రచిస్తావు, నేను అడిగిన వెంటనే ఒక 5-6 నెలలోనే రచించి ఇవ్వగలిగినటువంటి అభ్యుత్సన్న ఉంది సార్ ఆయనకి, కాబట్టి నేను తర్వాత చెప్తాను. ఇంకొక మహాకావ్యం నీ నుండి రావాలి, మన తెలంగాణకి సంబంధించినటువంటి ఒక మహనీయుని కావ్యం నువ్వు రాయాలి, అది చెప్తాను. ఈ విధంగా తను అనేకమైనటువంటి కావ్యాలు రచించాడు, లఘు కావ్యాలు రచించాడు, ఇంకా ఉపన్యాసాలకి కొదవనే లేదు. ఎందుకంటే ఒక్కరోజు కూడా మధుసూదన్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. అటువంటిది నేను 19-20-21 తారీఖు 3 తారీఖులను ఎవరికి సమయం వద్దని సుమారుగా 15-20 రోజుల నుంచి, ఎందుకంటే లింబాద్రి గారు, మా హరికృష్ణ గారు, తర్వాత మా వైశ్వేశ్వర గారు ఓకే అన్న తర్వాత నువ్వు 19-20-21 ఎవరికి ఇవ్వద్దని ఆయన హోల్డ్ చేస్తూ పెట్టాను సార్. మీరు ఒప్పుకున్న తర్వాత ఆయనకి ఫోన్ చేసి నువ్వు 19 తారీఖు రావాలని చెప్పాను. ఆ రకంగా నా కోసమని ఏ ప్రోగ్రామ్స్ ఏ కార్యక్రమాలు కూడా పెట్టుకోకుండా మధుసూదన్ నిరీక్షించాడు. పునః ఏకవారం అస్మాకం ప్రియ మిత్రమణయే మధుసూదనాయ సంస్కృత అకాదమీ పక్షత హార్దిక స్వాగతం వ్యాహరామి. ఈనాటి గ్రంథ సమీక్షకులు ఆచార్య జేఎస్ ప్రసాద్ వర్యాః అస్మత్ మిత్రమణిని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంస్కృత విభాగాధ్యక్షుడు మీరు, న్యాయదర్శనంలో ఆరితేరినటువంటి విద్వన్మూర్ధన్యులు, మహాసహనశీలి, వీటన్నిటికంటే విద్యార్థి కల్పతరువు ఆయన, విద్యార్థి కల్పతరువు. ముఖ్యంగా మాకు ఏ అవసరం వచ్చినా మా సంస్కృత అకాడమీకి కానీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సంస్కృత విభాగానికి కానీ, మా విద్యానంద ఇక్కడే ఉన్నాడు విభాగానికి కానీ, ఏ అవసరం పడినా నేనున్నానని ధైర్యంగా నిలబడేటువంటి ఒక గొప్ప వ్యక్తి మా మిత్రుడు ప్రసాద్ గారు. అటువంటి ప్రసాద్ గారు మా కోరిక వింటూనే, మీరు తర్క భాష గురించి పరిచయం చేయాలి అంటూనే చాలా ఆనందంగా ఇక్కడికి వచ్చేశారు. ఎందుకంటే మధుసూదన్ అంటే ఆయనకి చాలా గౌరవం అభిమానం. మీకు మరొకసారి హార్దికం స్వాగతం వ్యాకరణ. అలాగే ఇంకొక మహామనిషి ఇక్కడ నా పక్కనే కూర్చొని ఉన్నారు, శ్రీమాన్ ఎన్ అనంతకృష్ణ గారు. నిరంతర సంస్కృత భాషా సేవా తత్పరులు. మేమందరం కూడా బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి సంస్కృతమే చదువుకున్నాం, సంస్కృతం పాఠం చెప్తున్నాం, సంస్కృతం చదువుకుంటున్నాం, విశేషమేం కాదు. కానీ వారు ధర్మశాస్త్రములు అంటే లా న్యాయశాస్త్రములో ప్రవీణులు, అనేకమైనటువంటి వకాలతాలు వాదించేటువంటి మహానుభావులు, హైకోర్టులో క్షణం తీరిక లేకుండా తిరిగేటువంటి మహానుభావులు. అయినప్పటికీ సార్ నిజంగా సుమారుగా 2 సంవత్సరాల నుంచి వారు సంస్కృతానికి ఆన్లైన్ ద్వారా చేస్తున్నటువంటి సేవ అసామాన్యమండి. ఎంతమందికి సంస్కృతం బోధించారో, మా సంస్కృత అకాడమీతో పోటీ పడుతూ వారు అందరికీ సంస్కృతం బోధించాలి. అటువంటి మహానుభావులు ధర్మశాస్త్రంలో మహత్తరమైన ఆధిపత్యం కలిగినటువంటి వారు. మాకు మాయందు ఉండేటువంటి ఆదరాభిమానులతో ఇక్కడికి మా పిలుపు వింటూనే ఇక్కడికి వచ్చారు. అర్థ సంగ్రహం గురించి నేను అన్నాను, అర్థ సంగ్రహం గురించి ఎంతసేపు మాట్లాడారంటే 10 నిమిషాలు మాట్లాడాను, అసలు మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడతారు 10 నిమిషాలు అన్నాడు. ఆ విధంగా ఇంకా అలాగే సభలో చాలా మంది ఉన్నారు.
అనేకమంది తమిళ ఉన్నారు మా తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణలో ఆంధ్ర సారస్వత పరిషత్తులో శతావధానం జరుగుతుంటే వేలాది మందిని తన యొక్క గలమాధుర్యంతో మా అన్నగారు సీఎం రామచంద్ర గారు ఉన్నారు ఇంకా అలాగే మా అష్టావధాని అమర్నాథ్ శర్మ ఆయన అమర్నాథ్ శర్మ తెలుగు మహాసభలో ఆయన అష్టావధానం చేస్తుంటే నేను అధ్యక్షత వహించాను సార్ నాకు గౌరవం తగ్గింది మా అమర్నాథ్ శర్మ అలాగే అనేక మంది కళాకారులు అనేక మంది విద్వాంసులు మా ఉత్తస్వాధ్యాయ పీఠంలో సంస్కృతం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సార్ ఉత్తస్వాధ్యాయ పీఠం అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ మాకు ఉత్తస్వాధ్యాయ పీఠాన్ని ఇచ్చింది దాని ద్వారా సంస్కృతం చదువుకున్నటువంటి అనేక మంది విద్వాంసులు ఇక్కడ ఉన్నారు ఇంకా అక్కడ జీజే ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ వారు అనేక శాస్త్రాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు ఇంకా అనేక మంది విద్వాంసులు ఉన్నారు అందరి పేరు తీసుకోవాలంటే సమయం సరిపోదు పునః మా సంస్కృత విభాగ అధ్యక్షుడు విద్యానంద ఆర్య అందరికీ మళ్ళీ పునః ఈ వారం స్వాగతం రవిని ఇప్పుడు ఒకసారి ముఖ్య అతిథి గారిని అడిగి సమయం అడిగి నెక్స్ట్ కార్యక్రమం ఎలా చేద్దాం అనేది నిర్ణయిద్దాం వెంటనే వారి సమయాన్ని బట్టి సాధు సాధు మహాన్ సంతోషాన్ని మహాన్ సంతోషాన్ని ఆచార్య నీలకంఠ మహోదయాః సర్వేషాం స్వాగతం వ్యాహృతవాన్ ఇదానీ పుస్తకావిష్కరణం ప్రచలిష్యతి అత్ర పెన్నామసూదన్ మహోదయానాం వైశిష్ట్యం బహుధా ఆచార్యేణ కీర్తితమేవ తత్ర తేషాం ఏకం వైశిష్ట్యమస్తి పద వాక్య ప్రమాణ సాహిత్య వేదాంతాది పంచశాస్త్రేషు పదశాస్త్రం నామ వ్యాకరణం వాక్యశాస్త్రం నామ మీమాంస ప్రమాణశాస్త్రం నామ తర్కశాస్త్రం ఏవచ్చ సాహిత్యశాస్త్రే ఏవచ్చ వేదాంతే అపి సహ కృత భూరిశ్రమః అస్తి తాదృశః సామాన్యతయా భవంతః జానంతి అహం పంచభాషాః జానామి షడ్ భాషా అతః తాదృశ వాక్యశాస్త్ర సంబద్ధం ఏవంచ ప్రమాణశాస్త్ర సంబద్ధ పుస్తకద్వయం ఇదానీం వయం విమోచనం కుర్మః ఏకం అర్థ సంగ్రహః ఇది మీమాంసా శాస్త్ర సంబద్ధః గ్రంథః అర్థ సంగ్రహః ఇది గ్రంథస్య ఇదానీం విమోచనం భవిష్యతి ఇదానీం అహం అతిథయః ప్రార్థయామి తెలుగు భాషయా మన అధ్యక్షుల వారు పెన్నా మనసూదన్ గారి వారి గురించి ఎంతో విశేషమైనటువంటి విషయాలు చెప్పారు పెన్నామసూదన్ గారి వైశిష్టం ఏంటి అంటే మనకు తెలిసినట్టుగా మనము నాకు ఐదు భాషలు తెలుసు ఆరు భాషలు తెలుసు ఇదానీ తేషాం విషయ ఏక ఆరబ్ధమని విషయం ఏంటి అంటే పద వాక్య ప్రమాణ సాహిత్య వేదాంత ఐదు శాస్త్రాలలో పద శాస్త్రము అంటే వ్యాకరణ శాస్త్రము ప్రమాణ వాక్య శాస్త్రం అంటే మీమాంసా శాస్త్రము తర్వాత ప్రమాణ శాస్త్రం అంటే తర్కశాస్త్రము ఆ విధంగా సాహిత్య శాస్త్రము లిటరేచర్ తర్వాత వేదాంత శాస్త్రం ఫిలాసఫీ ఐదు శాస్త్రాల్లో వారు అద్భుతమైనటువంటి కృతులు రచించారు కాబట్టి అలాంటి గొప్పవారు మన మధ్య ఉన్నారు వారు మన అర్థ సంగ్రహం అనే మీమాంసా శాస్త్రానికి తర్వాత తర్క భాష అనే ప్రమాణ శాస్త్రానికి వ్యాఖ్యానం రచించారు ఆ రెండు పుస్తకాలు మనం విమోచన చేయబోతున్నాము సుమధురమైన తెలుగు భాషలో రచించినటువంటి గ్రంథద్వయం ఇది
వెంకటేశ్వర చంపూ ప్రబంధ అని ఇది మన తెలంగాణ కవి అయినటువంటి పెరుమాలాచార్య గారు రచించినటువంటి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవ సందర్భమైనటువంటి మొత్తం ఇతిహాసాత్మకమైనటువంటి చంపు కావ్యము. సంస్కృతంలో సంస్కృత అకాడమీకి వచ్చినటువంటి ఒక పునర్ముద్రణ యోజన అనే ప్రాజెక్టులో ముద్రించినటువంటి అద్భుతమైన గ్రంథము ఇది. ఇప్పుడు హరికృష్ణ గారి చేతుల మీదుగా లోకార్పణ జరగబోతోంది. ఇది తెలంగాణ సాంస్కృతిక శాఖకు వారు ఉన్నారు కాబట్టి ఇది నిర్మల్లో దేవరకోట అని ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది సార్. ఆ దేవాలయంలో పూజారిగా చేస్తూ అనేక శాస్త్రాలు అభ్యసించినటువంటి పెరుమాళ్ళ గారు రచించారు ఈ పుస్తకం. మా సంతోష్ జోషికి చాలా చినిగిపోయి శిథిలావస్థలో ఉండేటువంటి ఉన్న పుస్తకం ఒకటి హ్యాబిట్స్లో ఫుట్పాత్ మీద దొరికింది. దాన్ని చూసిన తర్వాత మేమందరం కలిసి నిర్మల్గా దేవరకోట దేవాలయానికి వెళ్ళాం సార్. దేవరకోట దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండి ఎవరైనా కలుస్తామేమో అని చూసాము. కానీ వాళ్ళ కొడుకు అక్కడ కనపడ్డాడు కానీ వాళ్ళ దగ్గర ఏం సమాచారం లేదు. అయినా ఈ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా పబ్లిష్ చేయడం ముద్రించడానికి ప్రయత్నించాం సార్. ఇదే కాదు, ఇంతకుముందు కూడా ఒక 5-6 నెలల క్రింద ఇంకొక పుస్తకం పబ్లిష్ చేయడం సార్. అది మన జనగాం జిల్లాకు చెందినటువంటి చంపు కావ్యం. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్, చంపు కావ్యం అంటే కంపోజిషన్ ఆఫ్ 2 poems అండ్ ప్రోస్, కాంబినేషన్ ఆఫ్ ప్రోస్ అండ్ ప్రోస్. దాంట్లో మన దాంట్లో ఈ తెలంగాణ ప్రాంతం చాలా ప్రసిద్ధం సార్. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ద్వివేది గారు చేశారు ఒక పరిశోధన. ఆయన చెబితే తెలిసింది మనకి 350 గ్రంథాల్లో 150 గ్రంథాలు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి. ఇప్పుడు ఆ పుస్తకాన్ని గ్రంథ విమోచన చేయాలని హరికృష్ణ గారిని ప్రార్థిస్తున్నారు. ఈ గ్రంథాన్ని అనువాదకులు అనాలా వ్యాఖ్యాతలు అనాలా అని ఒక చిన్న చర్చ జరిగింది. అయితే అనువాదము అంటే ఏంటి? ప్రమాణాంతరావగతస్య అర్థస్య శబ్దేన సంకీర్తన మాత్రం అని కాశికాలో ఒక వాక్యం. వేరే వారు ప్రతిపాదించినటువంటి విషయాన్ని స్వ అర్థంలో స్వ భాషలో మరలా చెప్పడాన్ని అనువాదం అంటారు. కానీ అనువాదమా అంటే కాదు. మరి ఏంటి వ్యాఖ్యానం? వ్యాఖ్యానానికి 5 లక్షణాలు ఉన్నాయి. పదచ్ఛేద పదార్థోక్తి విగ్రహో వాక్యయోజన ఆక్షేపస్య సమాధానం వ్యాఖ్యానం 5 లక్షణం అని. ఆక్షేపాలు మధ్య మధ్యలో వచ్చేటువంటి లోక ఆక్షేపాలకు శాస్త్రాక్షేపాలకు సమాధానం చెబుతూ రాసే గ్రంథాన్ని వ్యాఖ్యాన గ్రంథం అంటారు. కాబట్టి ఈ 2 గ్రంథాల్లో ఉన్నది అనువాదం కాదండి, వ్యాఖ్యానం. కాబట్టి అది కూడా శాస్త్ర విషయాలని అత్యంత సరళమైనటువంటి సుమధురమైనటువంటి లౌకికమైనటువంటి తెలుగులో రచించినటువంటి వ్యాఖ్యానం ఇది. కాబట్టి అందరూ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. 50% డిస్కౌంట్తో మీరు అందరూ తీసుకోవచ్చు, చూడొచ్చు, ఆ శాస్త్రంలో ఉన్న మాధుర్యాన్ని అవగాహన చేసుకోవచ్చు. భాష గ్రంథం గురించి, గ్రంథంలో ఉన్న వ్యాఖ్యానం గురించి మాట్లాడడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంస్కృత విభాగ అధ్యక్షుడు అయినటువంటి జయస్ఆర్ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. తర్క భాష గురించి కొన్ని వాక్యాలు చెప్పండి. మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతున్నారు.
nostalgia. And as far as myself is concerned, it's a wonderful nostalgia to remember all these surroundings here. So in fact, I'm a proud product of the great Usmania University. If you look at Manikeshwar Nagar, కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చిన
ఇప్పటికి ఇప్పుడు పూర్తి బాధ్యతలు స్వీకరించి మనందరినీ నడిపిస్తున్న ప్రొఫెసర్ నిబాధ అపారమైన అనుభవం విద్యార్థులతో ఎంత చక్కగా ఉంటానో నేను ఎప్పుడు చూస్తాను. నాకు పార్థసార సార్ దగ్గర నుంచి నిజామాబాద్ లో తెలంగాణ యూనివర్సిటీలో పరిచయం చాలా పరిచయం. విద్యార్థులతో విద్యార్థిలా ఉంటాడు, ఉపాధ్యాయులతో ఉపాధ్యాయులా ఉంటాడు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అందరికి ద లాస్ట్ అంటే వన్ స్టాప్ షాప్ అంటాం కదా, వన్ స్టాప్ షాప్ అన్నిటికీ ఒకటే సర్వరోగ నివారిణి జిందా తెలిసి మాకు ఎవరు అంటే ఖచ్చితంగా సో ఎలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే పర్ఫెక్ట్ ఈజ్ ద వండర్ఫుల్ క్రైసిస్ మేనేజర్. సో అలాంటి లింగాద్రి గారు, అలాగే మరొక వైపున రవీందర్ సార్, రవీందర్ సార్ కూడా తన రంగంలో అత్యంత అద్భుతంగా శిఖరం లాగా ఎదిగినటువంటి మనిషి. ఒక సక్సెస్ స్టోరీ, గ్రేటెస్ట్ సక్సెస్ స్టోరీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ మట్టిలోంచి వచ్చిన మాణిక్యాలు, మధుసూదన్ గారు కావచ్చు, తర్వాత వివేకానంద గారు కావచ్చు, తర్వాత మన రవీందర్ సార్ కావచ్చు, మన లింబాద్రి సార్ గారు, ఎవరైనా కూడా దిస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ స్ట్రగుల్డ్ అగెన్స్ట్ ఆల్ ద ఓట్స్. ఎన్ని కష్టాలు, ఎన్ని అబ్స్టకల్స్, ఎన్ని ఆటంకాలు, ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా కేవలం ఒక్క సంకల్పంతో, సంకల్పం సంకల్పం సంకల్పం, కేవలం అక్షరం అక్షరాన్ని నమ్ముకొని ముందుకు వచ్చిన వాళ్ళు, ఈ ముందు మన ముందు నిలుచుండి మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న వాళ్ళు. సో అందుకని ఇలాంటి అత్యంత అద్భుతమైన వ్యక్తుల మధ్య ఈరోజు ఈ సమావేశం జరగడం అనేది సంతోషం. అలాగే ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే రాధాకృష్ణ అనంతకృష్ణ గారు, సో అలాగే ఇక్కడ రామశర్మ గారు, గౌరవ ముఖ్యమంత్రి కలవన చంద్రశేఖరరావు గారే అవధానాలు కావాలని, అవధానం చేయించాలని ప్రపంచ తెలుగు మహాసభలో మొత్తం ఏమంతా డిజైన్ ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేస్తున్నప్పుడు అవధానాలు కావాలన్నప్పుడు అవధానం ఎవరు చేస్తే బాగుంటుంది మొత్తం విస్తృత తయారు చేస్తే తెలంగాణ అవధానాలకి కొరత లేదు, కరువు లేదని అర్థమైందప్పుడు. ఎందుకంటే పాండిత్యం భాష తెలంగాణ వాళ్ళకి రాదు, మాట్లాడడమే రాదనేది కదా జనరల్గా కామెంట్. సో తెలంగాణ వాళ్ళకి మాట్లాడడం రాదు, ఆయన ఇంట్లో యాస మాట్లాడడం ఏదో మాట్లాడతారంటే మధ్య తెలంగాణ అనేది పెడితే 2015లో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా పెడితే 136 మంది పద్యాలను చందోబద్ధంగా శార్దూలము చెప్పకమాల మద్యపము ఉత్పలమాల కలిగిన 136 మంది పండితులు తెలంగాణ నేల మీద ఉన్నారనే విషయం మాకు అర్థమైంది. అది ఒకవైపు అయితే, మరొక వైపు అవధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానాలు ఇలాంటి అవధాన ప్రక్రియను చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ అటువైపు 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 నుంచే ఉన్నారు అనేది వస్తే లేదు లేదు, మా వైపు నుంచి, మా మట్టిలోంచి, మా నేల నుంచి, మా తెలంగాణ జాతిలో రత్నాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నారనే విషయాన్ని నిరూపించి చూపించిన వారు రామశర్మ. అలాగే చాలా మంది ఉన్నారు సార్ కూడా. సో అంటే ఇక్కడ సీఎం గారు ప్రత్యక్షంగా కూర్చొని విన్నారు వారి యొక్క మొత్తం అవధాన ప్రక్రియ అంతా కూడా సీఎం గారు అక్కడ ప్రత్యక్షంగా కూర్చొని విని ఆనందించి అభినందించి సత్కరించారు అందరినీ. సో అజయ్ గారు అంటే చాలా మంది, మెనీ పీపుల్ ఆర్ దేర్, అంటే ఇది తెలంగాణ నేల, తెలంగాణ మట్టి విద్వత్తుకి, జ్ఞానానికి, విజ్ఞానానికి, పాండిత్యానికి అన్నిటికీ కూడా ఒక అత్యంత అద్భుతమైన కొలువు నిలువు. అందుకే నేనేమనుకుంటానంటే తెలంగాణ సకల కళల ఖజానా, ఖజానా తెలంగాణ, సకల సర్వజనుల నజరాన తెలంగాణ. ఈరోజు చూడండి సంస్కృతం అనగానే మాకు బాగా గొప్పగా చెప్పుకునేది ఏంటంటే వన్స్ అపాన్ ఎ టైం మల్లినాథ సూరి గురించి చెప్పుకునేవారు. అరే ఏంటి మాస్ ఇక్కడ ఎక్కడో మెదక్ జిల్లా నుంచి వచ్చిన, కొల్చారం నుంచి వచ్చిన అతను మొత్తం సంస్కృత వ్యాఖ్యానం రాయాడు, సంస్కృత కావ్యాలపైన వ్యాఖ్యానం రాయాడు. మామూలు విషయం కాదు కదా, అంటే భాష తెలుసు, తను ఎన్ని తెలుసు ఉండాలి, ఎటిమాలజీ తెలుసు ఉండాలి అంటే నాకు తెలియదు. సంస్కృత పదాలు కానీ ఇంగ్లీష్ పదాలు తెలుసు కనుక ఇంగ్లీష్ చెప్తాను. ఎటిమాలజీ తెలుసుండాలి, ఫైలాలజీ తెలుసుండాలి, లింగ్విస్టిక్స్ తెలుసుండాలి. సో వీటన్నిటిలో పాండిత్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, అభినవేశం ఉండాలి, అన్నిటిని మించి పట్టు ఉండాలి. సో అవన్నీ ఉంటే తప్ప యూ కెనాట్ రైట్ ఏ కామెంటరీ. సో అలాంటి కామెంటరీలు రాసిన అత్యంత అద్భుతమైన జ్ఞాని 14th century కాలంలోనే ఈ నేల మీద ఉన్నాడు మల్లినాథ సూరి. సో ఆ పరంపర ఎక్కడ పోతుంది, అత్యంత అద్భుతమైన పరంపర తెలంగాణ అంటేనే ఒక గొప్ప పరంపర. సో అలాంటి పరంపరకి ఆ తర్వాత మన కాలానికి వస్తే అష్టాధ్యాయి చాలా గొప్ప చెప్పుకున్నాం, పాణిని రాసిన అష్టాధ్యాయి. సో దానికి వ్యాఖ్యానం రాసిన మన తెలుగు తెలంగాణ బిడ్డ ఉన్నాడు రవ్వా శ్రీహరి గారు, డాక్టర్ రవ్వా శ్రీహరి గారు చాలా చక్కగా వాళ్ళు ఇప్పటికీ మొత్తం ప్రపంచం మొత్తం మీద సంస్కృత సాహిత్యంలో ప్రామాణిక గ్రంథంగా
పాళిని రాసిన అష్టాధ్యాయిని ప్రామాణిక గ్రంథంగా దానికి అష్టాధ్యాయికి వ్యాఖ్యానం ప్రామాణికంగా భావించే వాటిలో అదే ప్రమాణం. రఫా శ్రీహరి గారి కంటే ముందు ఉకీరాజు సోదరుడు రచించినటువంటి అష్టాధ్యాయికి రాసినటువంటి తెలుగు వ్యాఖ్యాన పుస్తకం చాలా ప్రాప్తం జరిగింది. పుస్తకం తీసుకొస్తున్నాం. బోల్కల్ నేపథ్యంగా తెలుగు పత్రికను స్థాపించి తెలుగు పత్రికల సంస్కృతాన్ని తెలుగుని తెలంగాణని మూడింటిని కూడా పోషించినటువంటి వద్రా సోదరు. సో ఇలా అంతే తెలంగాణ చెప్పుకుంటే పెద్ద కథ. గొడవలు ముచ్చట మాకు జయశంకర్ సార్ చెప్పిన ముచ్చట ఏంటంటే గొడవలు ముచ్చట. గొడవలు ముచ్చట అనేది వేదంలో చెప్పినట్టు, కానీ విజ్ఞానం విషయంలో, ప్రతిభ విషయంలో, ప్రతిభ వ్యుత్పత్తుల విషయంలో కూడా గొడవలు ముచ్చట తెలంగాణ. సో ఆ పరంపరలో మన కాలంలో ఇప్పుడు వీరుడు ఎవరంటే సినిమాలో డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి సార్. చెప్తే కదా లేకపోతే ఉత్తగానే తగ్గిన హీరో వచ్చినట్టే కాదు. సో బిందా మహోత్సవం గారి గురించి చెప్పాలంటే ఇంత వారసత్వం చెప్తే తప్ప మనకు అర్థం కాదు. సో అందుకే ఆ పరంపరని ఈ తరానికి అందిస్తూ కొనసాగిస్తూ అక్కడ శిఖరం మీద నిలబడి ఇది తెలంగాణ అని తెలంగాణ జెండాను కవికులకు సంస్కృత విశ్వవిద్యాలయాలకు ఆ ఎత్తు మీద పతాకం అందించిన వాడు. సో ఇదే సందర్భంలో చెప్తాను సార్ కొన్ని విషయాలు ఏంటంటే సంస్కృతం అనగానే మనకు చాలా ఛాందసంగా లేదా ఒక లాంటి అంటే ఆర్థడాక్స్ కన్సర్వేటివ్ అనే ఐడియాలు కనిపిస్తుంది. కానీ నాకు నేను అధ్యయనం చేసిన మేరకు నాకు అర్థమైన మేరకు నేను అధ్యయనం చేయాల్సిన చాలా ఉంది. ఏదో ఆఫ్టర్ ఆల్ నేను ఒక డ్రాప్లెట్ కావచ్చు మోస్ట్ ప్రాబ్లీ ఐ రెడ్. సో దాంట్లో నాకు అర్థమైన సత్యం ఏంటంటే సంస్కృత భాషను మించిన అల్ట్రా మోడల్, వెరీ అప్డేటెడ్, వెరీ అడ్వాన్స్డ్, వెరీ ఫ్యూచరిస్టిక్ లాంగ్వేజ్ ఈ ప్రపంచంలో లేదు కాక. నేను ఉత్తమ నేను ఐ హావ్ ఆల్రెడీ రెడ్ ఎక్స్టెన్సివ్ ఎవరు ఫైలాలజీ లింగ్విస్టిక్స్ విస్తృతంగా అధ్యయనం చేశాను కనుక ద్రవిడ భాషల గురించి పిఎస్ సుబ్రహ్మణ్యం లాంటి వారివి, భద్రాజ కృష్ణమూర్తి లాంటి వారివి, ఆఖరి నోమ్ చామ్స్కి లాంటి వాళ్ళవి మొత్తం అంటే ఒక లాంగ్వేజ్ ఎలా వస్తాయి, ఎలా పరిణామం చెందుతాయి, ఎలా ఇవాల్వ్ అవుతాయి అనే విషయాన్ని కూడా నేను విస్తృతంగా అధ్యయనం చేశాను కనుక ఆ కమాండ్తో, ఆ ఆసక్తితో, ఆ అనురక్తితో చెప్తున్న మాట. సో అందుకే సరే పెద్దవాళ్ళు సంస్కృతి సంస్కృత భాష జనని ఎల్ల భాషలకు అని చెప్పడం ఒక పద్ధతి, కానీ సంస్కృత భాషలో సాహిత్యం దానిలో ఇప్పటి వరకు సృష్టించబడినటువంటి ఆ గొప్ప విశేషాలన్నీ కూడా ప్రపంచానికి తెలియకపోవడం అనేది దారుణం. అదొక పెద్ద లోటు నాకైతే ఇప్పటికీ ఒకలాంటి మిస్సింగ్ ఫీలింగ్. సో నేను చాలా సందర్భాల్లో కూడా అడుగుతాను, చాలా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి నేను వెంటబడుతున్నాను, ఏమైనా సంస్కృతంలో చేసిన గ్రంథాలని తెలుగీకరించి దాని అనువాదం చేయగలిగితే నేను పబ్లిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఇస్ వెరీ వెరీ రెడీ, వెరీ మచ్ హ్యాపీ, వెరీ చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఆ క్రమంలోనే బేగంపేట ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ఒకసారి సంస్కృత భాషల సాహిత్యాల గురించి, తర్వాత తెలంగాణ కంట్రిబ్యూషన్ గురించి ఒక మంచి సదస్సును కూడా వెంకటేశ్వర్లు గారు నిర్వహించారు. దాని మీద త్వరలో పుస్తకం కూడా తీసుకురావడానికి సందాహం. ఎంత అద్భుతంగా చెప్పారు, ఇంతకంటే గొప్ప మెటఫారికల్ ఎక్స్ప్రెషన్, ఇంతకంటే గొప్ప సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది సాహిత్యంలో కవిత్వంలో మీకు ఆఫ్రికా నుంచి, లాటిన్ అమెరికా నుంచి, లాస్ట్కి యూరప్ నుంచి, అమెరికా ఎక్కడ తీసుకున్నా కూడా ఇంత మెటఫారికల్ ఎక్స్ప్రెషన్ కవిత్వంలో కనిపించదు. సో పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఉండొచ్చు, కానీ వారిద్దరి మధ్య ఉండే అనుబంధాన్ని వాక్కు అర్థానికి మధ్య ఉండే ఒక సాన్నిహిత్యం లాగా అభేదతని చెప్పడం, అద్వైత స్ఫూర్తిని చెప్పడం అనేది ఒక అద్భుతం. సో అలాంటి ఎన్నెన్నో వాక్యాలు నేను చెప్తాను చాలా సందర్భాల్లో నేను అనుకుంటాను. ఏంటంటే ఏకం సత్విప్రో బహుధా వదంతి. సో సత్యం, ద ట్రూత్ ఈస్ వన్ అండ్ ద ఓన్లీ వన్, బట్ ద ప్రీచర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ ఆర్ వినీయబుల్. ఇంత విస్తృతంగా చెప్పగలిగిన హృదయ వైశాల్యం, జ్ఞాన వైశాల్యం ఎవరికి ఉంది? ప్రతి దాంట్లో ఏం చెప్తారంటే మాది గొప్ప, మా మార్గం గొప్ప, మా వర్గం గొప్ప, మా పాత గొప్ప అని చెప్పారు తప్ప అది ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం అయ్యా సత్యం అనే దాన్ని ఆవిష్కరించడానికని 360 డిగ్రీల కోణాలని ఆవిష్కరించడానికి కావలసిన విస్తృతిని చెప్పగలిగిన జ్ఞానం ఒక సంస్కృత పండితుడికి మాత్రమే. సో ఇలా అంటే ఒకదాన్ని ఎన్ని కోణాల్లో చూడొచ్చు, ఒక అంశాన్ని ఎన్ని కోణాల్లో చూడొచ్చు.
Dignaru, Tarkashastra lo cheptadu, enneno vishayalu cheptadu, manaku antunna Plato, Aristotle, Socrates vallu cheptaru, adi syllogism antu cheptaru, ani nenu cheptadu, danikante mundu Dignaru Tarkashastramlo atyanta adbhutanga cheptadu. ఎంత అద్భుతంగా చెప్పాడు ప్రతి దాంట్లో ఒక ఒక తర్కం ఎలా ఉంటుంది తర్కం చేసే విధానం ఏంటి నాకు ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లాగా చెప్తూ వచ్చాడు ఇవన్న బేసిక్ మ్యాథమెటిక్స్ వేదాల్లో వేదాలు ఉపవేదాలు వేదాంగాలు షడ్దర్శనాలు పురాణాలు ఇతిహాసాలు సో ఇవన్నీ సంస్కృతంలో వచ్చినటువంటి అత్యంత అద్భుతమైన సాహితీ పరంపర షడ్దర్శనాలు నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్లో షడ్దర్శనాలు ఆ షడ్దర్శనాల్లో ఒకటి చెప్తాను మేము కళాదులు వైశేషికంతా సార్ సో మీరు ఒక సైంటిఫిక్గా చెప్తాను వాళ్ళందరూ ఎందుకు సంస్కృతం గొప్పది మీరందరూ సంస్కృతం చదువుతున్నందుకు సంస్కృత అకాడమీ ఉన్నందుకు ఒక్కసారిగా మీరు ఈ ఈ ఛాతి ఏమంటే ఒక రెండు నిమిషాలు పెంచుకొని గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఎందుకు ఫీల్ అవ్వచ్చో చెప్తాను ఎప్పుడు భారత ప్రపంచం మొత్తం మీద భూమి ఎంత బలపడుకుందనేది ముచ్చట భూమి బలపడుగా ఉంది అందుకే ఎట్లుంది ఎప్పటి వరకు తాళమీ వచ్చిన తాళమీ కూడా అదే చెప్పాడు కోపర్నికస్ అంటాడు వచ్చేంత వరకు అంటే 14th-15th century వరకు గెలీలియో అంటాడు 16th century టెలిస్కోప్ కనుక్కున్న తర్వాత అయ్యా స్వామి అంత తప్పు అదంతా భూమి గుండ్రంగా ఉందనే విషయం నిర్ధారణ అయింది అంటే అప్ టు 16th century అంటే జాగ్రఫికల్ డిస్కవరీస్ అన్ని అయిపోయిన తర్వాత అంటే కొలంబస్ అనేవాడు కనుక్కోవడానికి ముందు అది కనుక్కున్నారు కనుక కొద్ది కాలం ముందు లేదా మన వాస్కోడిగా అనేవాడు భూమి గుండ్రంగా ఉందని నమ్మి భారతదేశానికి సముద్ర మార్గం 1492 కనుక్కోవడానికి ముందు అంటే చెప్పాడు మాసిలాన్ అంటే ఆయన ప్రపంచం మొత్తం మీద సముద్ర మార్గం ద్వారా ఒకసారి చుట్టూ తిరగడానికి ముందు అంటే సర్కమ్ నావిగేషన్ అంటాం దాన్ని ఆ సర్కమ్ నావిగేషన్ జరగడానికి ముందు కొద్ది కాలం ముందు తెలిసినటువంటి సత్యం కానీ షడ్దర్శనాలలో కణాలు రాసిన వైశేషికలో ఒక వాక్యం ఉంటుంది సార్ కపిద్దాకార భూగోళ ఇది పాయింట్ ఒక్కసారి మీ ఒకసారి సప్పట్టు కొట్టుకోండి సార్ ఎప్పుడు స్వామి ఎప్పుడు శబ్దర్శనాలు ఎప్పుడు న్యాయము ఎప్పుడు వైశేషిక ఎప్పుడు యోగము ఎప్పుడు ఉత్తర మీమాంస ఎప్పుడు పూర్వ మీమాంస ఎక్కడివి ఎక్కడి వేదాలు చతుర్వేదాల గురించి ప్రతి దాంట్లో కూడా ఎంత అద్భుతమైన విశ్లేషణ ఎంత అద్భుతం ప్రకృతికి మానవుడికి మధ్య ఉండే అనుబంధ సంబంధ బాంధవ్యాన్ని ఎంత చక్కగా వ్యక్తీకరించారు ఎంత అద్భుతంగా విశదీకరించారు ఇప్పుడు చూస్తున్న మన ప్రళయాలు విలయాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ప్రకృతికి మానవుడికి మధ్య ఎక్కడైతే ఆ సమతులత దెబ్బతిందో అప్పుడు మాత్రమే సంభవిస్తాయనే ఒక హెచ్చరికని ఎప్పుడో చేసిన వాళ్ళు మన సంస్కృత పండితులు వారందరూ గ్రంథస్థం చేశారు వాటన్నింటినీ గ్రంథస్థం చేసి అయ్యా ఇది జీవన మార్గం అని చెప్పిన వారు సో అలాంటి అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయి ఇదొక్కటి కాదు ఎన్ని అసలు వేదిక మ్యాథమెటిక్స్ గురించి అధ్యయనం చేస్తే ఐన్స్టీన్ కాదు ఎవరైనా మనం గది కావాల్సిందే మనం ఇప్పుడు ఐన్స్టీన్ మనకు తెలిసిన ఆధునిక కాలంలో అతి పెద్ద ఐక్యూ ఉన్నవాడు ఫ్రాన్సిస్ గార్టన్ ఆల్ఫ్రెడ్ బీనే లాంటి సైంటిఫిక్ టెక్నాలజీస్ ప్రకారం ఐక్యూ టెస్ట్ చేస్తే ఐక్యూలో పెద్ద ఐక్యూ ఎవరుతుంది అంటే ఫ్రాన్సిస్ గార్టన్ అంటారు ఒక ఆయనకు ఉంది ఇంకొక ఆడు నెక్స్ట్ ఐన్స్టీన్ ప్రపంచంలో అతి ఎక్కువ ఐక్యూ ఉన్నవాడు ఐన్స్టీన్ ఐన్స్టీన్ అందుకే ఈజ్బర్ట్ ఎక్స్ స్క్వేర్ సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు తర్వాత థియరీ ఆఫ్ రిలేటివిటీని కనుక్కున్నాడు ప్రపంచం అంతా సాపేక్షమయమని చెప్పాడు అది ఓకే ఒప్పుకున్నాం కానీ అంతకంటే ముందే చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితమే అంతకంటే గొప్ప జ్ఞానం ఆస్ట్రనామికల్ జ్ఞానాన్ని కూడా మనం అంత జ్యోతిశాస్త్రం అని ఏదో అంటున్నాం కానీ ఈ మొత్తం గ్రహ గమనాలన్నింటినీ లెక్కించి అసలు కంటికి చూడని కంటికి కనిపించని నక్షత్ర మండలాల్లో ఉండే నెబ్యులాలని గెలాక్సీలని సైతం లెక్కలు వేసి ఎన్ని యోజనాల దూరం ఉందో 3×10⁸ మీటర్స్ పర్ సెకండ్ వేగంతో వెళ్ళగలిగిన కాంతి వేగాన్ని కూడా వేదిక మ్యాథమెటిక్స్ లో వేదిక ఆస్ట్రానమీలో జ్యోతిష్ శాస్త్రం చెప్తాను ఇంకొకటి చెప్తాను సార్ ఏంటంటే మనం భూమి నుంచి సూర్యుడికి ఎంత దూరం ఉంది అని లెక్కేస్తాం లేదా చంద్రుడికి ఎంత దూరం ఉందని ఒకటి లెక్కేస్తాం సో ఇదంతా ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇప్పుడు మనకు తెలిసిన టెక్నాలజీని అనుసరించి సూపర్ సానిక్ నుంచి లేదా ఇక లేజర్స్ ని పంపించి ఈ దూరాన్ని లెక్కేశారు అనేది మనకు తెలిసిన ఒక సైంటిఫిక్ రీజన్ అది యూరోపియన్స్ ఇంటర్ప్రిటేషన్ కానీ ఏవి లేని కాలంలో కేవలం కంటి చూపుతో ఇక్కడ పెట్టుకొని కొన్ని లెక్కలేసుకొని భూమి మీద చక్రాలు తీసుకొని లెక్కలేసుకొని ఏవైతే సంస్కృత పండితులు వేదాల్లో వేదాంగాల్లో ఆస్ట్రానమీలో వేదిక జ్యోతిషంలో ఆస్ట్రానమీలో చెప్పారో అవన్నీ ఇప్పుడు చెప్తున్న వాటన్నిటితో సమానంగా ఉన్నాయి సరిపోలుతున్నాయి సేమ్ లెక్కలు ఉన్నాయి సేమ్ డిస్టెన్స్ ఉంది
ఇప్పుడు చెప్పండి ఇవరా So in the one ether tells in the technology in the telescope and a 16th century telescope the tapa, Manavi, Kabola, and Chapali, Chapali. So it doesn't open it the Bahir Provacham, which you matter. That the Bahir Provacham, so Manavi Wilson, a wheel, there's a science salary, Amade, Betra, Rasta, Max Muller, and put ever and ever and ever and a campana. Kari, Antha Provacham would open me. Manavi Provacham would have Matu of Kundi. Bahir Prapanchamlo enni grahalu, grahamandalalu, sauramandalalu unnayo, daniki ye matram teesukoni anta prapancham. Mana antargatanga, mana vyaktilo, atmalo untundane vishayanni mottamodasariga cheppina vallu kuda, mana purvikule, mana prachinule, adi mana sanskrita granthalone labhyamavutundi. Andike ra emantunnaru, indrajani antaryatra, ayya swami yatra cheyalasindi, ee prapanchamlono, ee bhoomide, ee nelamide kadaya swami. లోపలికి నిన్నువు తెలుసుకో నిన్నువు తెలుసుకోవడంలోనే ఉంటుంది దీంట్లోనే చెప్తారు కోహం అని చెప్పారు కోహం నువ్వు ఏమై నువ్వు ఒకసారి కనుక్కో ఇది ఇంత ఫిలాసఫీ అనిపిస్తుంది కానీ ఫిలాసఫీ కాదు ఇది మెటాఫిజిక్స్ దీన్ని మించిన మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ ఈ ప్రపంచంలో లేదు మనం అనుకుంటాం మెటీరియలిస్టిక్ కాదు సైన్స్ కి అందదు కళ్ళకి అందదు జ్ఞానేంద్రియాలకు అందనిది ఏది సైన్స్ కాదు కాదు సార్ జ్ఞానేంద్రియాలకు అన్ని కలిపిన సమిష్టి రూపంలో మనసు ఒకటి ఉంటుంది ఆ మనసు చూడగలుగుతుంది ఆ మనసు అనుభూతి చెందగలుగుతుంది ఆ మనసు గెస్ చేయగలుగుతుంది ప్రెడిక్ట్ చేయగలుగుతుంది ఎవ్రీథింగ్ చేయగలుగుతుంది సో అలాంటప్పుడు దీన్ని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం మనం ఇక్కడ సైకో కైనెసిస్ అంటున్నాం సైకో సోమాటిక్ డిజార్డర్స్ అంటున్నాం మన సైకలాజికల్ సైన్సెస్ లో సోమాటో సైకిక్ డిజార్డర్స్ అంటున్నాం సో ఇవన్నీ కూడా మనసు చేసే మాయాజాలం ఇంద్రజాలం దీన్నంతా ఎప్పుడు చెప్పారు ఎప్పుడో ప్రాచీన కాలంలో ఎప్పుడో మన ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి మీరు కూడా చదవలేదు సార్ మీరు కూడా చదవాలి నేను కూడా చదవాలి చాలా సో దీంట్లో వారు ఖచ్చితంగా చెప్పారు క్లియర్ గా చెప్పారు ఏంటంటే మనసు అంతర్గత ప్రయాణం చేయండి అంతర్యాత్ర ఒక అంతర్యాత్ర చేద్దాం అంతర్యాత్ర లోపలికి వెళ్తే మీకు ఎన్నెన్నో ప్రపంచాలు ఉన్నాయి అసలు కనిపించని డీకోడ్ చేయలేని డెసిఫర్ చేయలేని లోకాలన్నీ నీలోనే ఉన్నాయి మనలోనే ఉన్నాయి ఒక్కసారి ఓ మానవ నీలోకి నువ్వు తొంగి చూసుకో ఓ అహం ప్రశ్నించుకో ఒక్కసారి ఓ అహం ప్రశ్న నుంచే మొదలవుతుందనే విషయాన్ని కూడా మొట్టమొదటిసారిగా సైన్స్ ఎక్కడి నుంచి మొదలవుతుందనే ప్రశ్న నుంచి మొదలవుతుంది వాళ్ళు ఏం చెప్తారంటే 5 W's and 1 H అంటారు వాట్ వెన్ వేర్ వై అండ్ హౌ సో అది అది మనం చేసుకుందాం మనలోకి ప్రశ్నించుకుందాం ఓ అహం అని అన్నారు ఓ అహం హూ యామ్ ఐ నెక్స్ట్ నుంచి సోహం అన్నారు అది కోహం నేను నువ్వు నేను కలిపితేనే ఇదే ఆ సంగతి యు అండ్ మీ సోహం యు అండ్ మీ అండ్ దెన్ ఫైనల్లీ కంప్లీట్ ఎంత తత్వబద్ధం ఉంటుందో చెప్పండి అహం బ్రహ్మాస్మి ఐ ఆమ్ ద బ్రహ్మ హూ ఎవర్ హావింగ్ ద నాలెడ్జ్ అబౌట్ హిమ్సెల్ఫ్ హీఈస్ ద బ్రహ్మ హీఈస్ ద నాలెడ్జబుల్ పర్సన్ హీఈస్ ద సీయర్ హీఈస్ ద విజనరీ సో విజనరీ కావడమే ఒక మానవుడి యొక్క అంతిమ లక్ష్యం బ్రహ్మ కావడమే మానవుడి యొక్క అంతిమ లక్ష్యం మరి మానవుడి అంతిమ లక్ష్యం ఇదంతా ఇంత అద్భుతంగా ఇంత సీక్వెన్షియల్ గా ఇంత మ్యాథమెటికల్ ఈక్వేషన్ చెప్పినట్టుగా ఒక్క సాంస్క్రిట్ టెక్స్ట్ లో మాత్రమే ఉంది చదువుతున్నాం హౌ టు బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ లేకపోతే ఇంకా మన డైలీ ఫార్మేసీ చదువుతాము లేకపోతే శివ్ ఖేరా దీపక్ చోప్రా సరే శివ్ ఖేరా దీపక్ చోప్రా ఇండియన్స్ ఇండియన్ ఈ వీరిని తీసుకుని పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలుగా మళ్ళీ వెస్టర్న్ పీపుల్స్ కి చెప్తున్నారు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి తలమొక్కలైపోయి మన వైపు వస్తున్నారు ఇదంతా వేరే విషయం అక్కడ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు స్టీవెన్ కోయి సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ ఏ గ్రేటెస్ట్ పీపుల్ అని ఉంటుంది సో ఇవన్నీ దీని తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలు ఆర్గనైజేషనల్ ప్రిన్సిపల్స్ ఏవైతున్నాయో సక్సెస్ సూత్రాలు ఏమైతే అంటున్నాం అవన్నీకి సూత్రాలు సార్ మేము ఒక్కసారి కనుక అధ్యయనం చేస్తే మన మూలాల్లోనే ఉన్నాయి మన సంస్కృత పుస్తకాల్లోనే ఉన్నాయి మన జీవితాల్లోనే ఉన్నాయి మన మట్టిలోనే ఉన్నాయి ఈ మట్టిలోంచి పుట్టిన తాళపత్ర గ్రంథాలలోనే ఉన్నాయి తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తమైన సంస్కృత పదాలలోనే ఉన్నాయి ఒక్కసారి డీకోడ్ చేద్దాం కొంచెం ఓపిక చేసుకుందాం సార్ ఇది చేయాలి ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ఒక రెండు చక్కని పుస్తకాలు ఎంత అద్భుతంగా అర్థ సంగ్రహ తెలుగు వ్యాఖ్య సహితంగా అలాగే తర్క భాష ఈ రెండు గ్రంథాలని మనలాంటి పామర్ల కోసం మనలాంటి సాంస్క్రిట్ ఇల్లిటరేట్ కోసం అంటే నాలాంటి మీలాంటి గ్రంథాలు అలాగే లెర్నింగ్ పీపుల్
సో అందుకని సాంస్కృతిక లిటరేచర్ కోసం అందించే ఒక మహత్తర ప్రయత్నాన్ని చేసినటువంటి పొన్న మహోత్సవం గారికి మరొకసారి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఇస్ వెరీ మచ్ హ్యాపీ టు డూ ఎనీ సార్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను చెప్పాను నిలకంఠ గారికి సార్ ఇక ముందు మీరు చేసే సాంస్కృతిక అకాడమీ ద్వారా చేసే ఎలాంటి భాషాపరమైన కార్యక్రమాలకైనా తర్క సంబంధమైన కార్యక్రమాలకైనా సైంటిఫిక్ కార్యక్రమాలకైనా ఎలాంటి కార్యక్రమాలకైనా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ విల్ బి విత్ యూ ఐదర్ ఇట్ విల్ బి రేషన్ సినిమా ఆర్ ఫోటో ప్రెజెంటేషన్ ఆర్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ ఆర్ ఏమైనా ఏమైనా ఎందుకంటే ఇది ప్రతిదీ డాక్యుమెంట్ కావాలి సార్ ఎవ్రీథింగ్ షుడ్ బి డాక్యుమెంటెడ్ సో ఇక్కడ సంస్కృతం అనగానే ప్రతి అక్షరము విలువైందే ప్రతి ధాతువు విలువైంది దానికంటూ దానికంటూ ఒక విలువ ఉంది కనుక ఏది విలువైనది లేదు కనుక ఈ ప్రపంచంలో సో అలాంటి విలువైన ప్రతిదీ కూడా రికార్డు కావాలి కనుక సంస్కృత అకాడమీ ద్వారా చేసే ఏ కార్యక్రమానికైనా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ విల్ బి విత్ యు అనే విషయాన్ని సార్కి రవీంద్ర సార్కి అలాగే ప్రజాందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ శుభాకాంక్షలు అంటే ఎన్నో కార్యక్రమాలు చేయాలనేటువంటి తపనతో ఇక్కడికి రావడం జరిగింది అకాడమీకి రావడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు 2.5 సంవత్సరాల నుంచి కరోనా మా కాళ్ళు చేతులు కట్టేసింది చాలా ఏళ్ళతో చాలా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇటువంటి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి వాళ్ళ మహత్తరమైనటువంటి అవకాశం లభించింది అయితే మా వైష్ణవ సింహ గారికి తెలుసు మేము మా కాళ్ళు చేతులు కట్టివేయబడ్డాయి కానీ ఆన్లైన్ లో మేము కొన్ని వేల మందికి సంస్కృతం బోధించామండి ఎప్పుడు అసలు నేను మా పిల్లలిద్దరూ కూడా క్షణం తీరిక లేకుండా పొద్దు నుంచి సాయంత్రం 6:30 దాకా పొద్దున 8:30 నుంచి సాయంత్రం 6:30 దాకా ఒకరి తర్వాత ఒకళ్ళు క్లాసులు చెప్తూనే ఉన్నారు ఆన్లైన్ మాధ్యమంలో సరే ఎందుకంటే వారు మాట్లాడిన తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ అక్కడ నిన్ననే పెద్ద గడియారం తెచ్చి పెట్టాను అది మనకి కనపడాలి అని కాబట్టి వారి విషయం వారు చెప్పిన తర్వాత అనేక విషయాలు చెప్పాల్సి ఉంది కానీ ఎప్పుడైనా వారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను దాంట్లో ముఖ్యంగా ఒక 2 విషయాలు సార్ మల్లినాథుడి గురించి వారు ప్రస్తావించారు మల్లినాథుడి గురించి మేము చాలా చక్కటి పరిశోధన చేస్తున్నాం వాటికి సంబంధించినటువంటి పుస్తకాలు దొరకడం కోసమని కలకత్తాకు వెళ్ళాలనుకున్నాం తంజావూరు వెళ్ళాలనుకున్నాం కానీ 2 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళలేకపోయాం ఎందుకంటే మల్లినాథుడు రాసినటువంటి మహాకావ్యాలు 2 దొరకాల్సి ఉన్నాయి అవి దొరకలేదు వాటి కోసం అక్కడ ఉన్నట్టుగా తెలిసింది సంపూర్ణంగా గ్రంథం లేదు మైసూర్ లైబ్రరీకి వెళ్ళాను మా సూర్యప్రకాష్ మైసూర్ లైబ్రరీకి వెళ్ళి వచ్చాడు కానీ అక్కడ సగం పుస్తకమే దొరికింది ఆ పుస్తకాల కోసం మేము బాగా తిరుగుతున్నాం సార్ వాటి కోసమని అంతేకాదు మల్లినాథుడి గురించి ఒక అంతర్జాతీయ సంగోష్ఠి సంస్కృత అకాడమీ తరఫున మేము ఈ సంవత్సరం తప్పకుండా చేస్తాం దానికి పూర్తి సహకారం డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ సంగోష్ఠి పెట్టండి అంతర్జాతీయ సంగోష్ఠికి పూర్తి సహకారం 100% ఆర్థికము హార్థికము ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము మా ప్రొఫెసర్ ముదిరెడ్డి గోపాల్ రెడ్డి గారు ఆయన ఒక సుమారుగా 1000 డిక్షనరీ చేశారు సార్ వారు కానీ ఎందుకో ప్రింట్ అవ్వలేదు అది వ్యుత్పత్తి పదకోశం మామూలు డిక్షనరీ అంటే ఏదో శబ్దం అర్థం కాదు అది వ్యుత్పత్తి పదకోశం మేమంత బలంగా లేము అని మా గురువు గారి పత్ని దగ్గరికి సుజాత మడం గారి దగ్గరికి వెళ్ళాను ముదిగంటి సుజాత రెడ్డి గారి దగ్గరికి దానికి ఎందుకు భయపడతావయ్యా నేను ఎంత కావాలో చెప్పి ఇస్తాను ఎంత ఉదాసీనం అండి దానికి ఎందుకు అంత బాధపడతావు నీకు ఎంత కావాలో చెప్పు నేను లాంగ్వేజ్ కల్చర్ అనేది పుష్ప అది కూడా
Cara buka takut kalian,
Aishwarya manamattosi maam avajnaya pravartase upasthiteshu bautheshu madadhina tavasthitihi enje parnathayana ante aishwarya antundi bhagavanta lakshana antundi aishwarya samatvese virese yashastriya atvanti bhagavanta gunam aishwarya aishwarya nenu kaligi mattadoi maranta pravartistunnavu ippudu bautulu vachi nastikavadanu pracharam chestunnaru lokallo వీళ్ళ నుండి ఆస్తికత్వాన్ని కాపాడాలని చెప్పంటే నాలాంటి వాళ్ళు కావాలి నేను అదే పని చేస్తాను కాబట్టి నీకు ఎంత ధైర్యం అని చెప్పాను అంటే ఎవడొక్క సొమ్మని పెరుగుతూ తిరిగేవన్నట్టుగా ఆయన ప్రశ్నించారు పెట్టిన తగ్గు తెచ్చుకున్నాట ఎందుకు అనుమతి వస్తుందంటే తత్వం యొక్క బలం అంత గొప్పది అదేవిధంగా కానాదం పాణినియంచ సర్వశాస్త్రోపు కారకం అని చెప్పి అంటారు గ్రంథంలో మహానుభావులు పెద్దలు ప్రస్తావించారు స్థానిక కొన్ని విషయాలు మాత్రం చెప్తాను ఇక్కడ మనకు షడ్దర్శనాలు ఉన్నాయి న్యాయ విశేషిక సాంఖ్యయోగ పూర్వమీమాంస ఉత్తరమీమాంస దర్శనాలు అలానే చారణక పూజ చేయడాలు ప్రముఖంగా నాస్తి దర్శనాలు వేదాల యొక్క ప్రామాణ్యాన్ని ఒప్పుకొని వారు నాస్తికులు అయితే వేద ప్రామాణ్యాన్ని ఒప్పుకొని ఈశ్వరుని సత్కరించడానికి ఆస్తిక దర్శనాలు అయితే ఆస్తిక దర్శనాలలో కూడా ఈశ్వర అస్తిత్వాన్ని అంగీకరించే దర్శనాలు కూడా కొన్ని ఉన్నాయి ఉదాహరణకి వైశేషిక కావచ్చు మీమాంస కావచ్చు సాంఖ్యం కావచ్చు అందుకే గిరీశ్వరం శేషం రెండు చెప్తుంటారు దీంట్లో న్యాయం వచ్చేసి గౌతమ మహర్షి రాసినటువంటి 512 సూత్రాల ద్వారా మనం తెలుసుకుంటున్నాము న్యాయ దర్శనం అటువంటి న్యాయ దర్శనాన్ని ఆధారం చేసుకుని వచ్చినటువంటి తత్వ భాష ఇది ఒక ప్రకటన గ్రంథం శంకరులు కూడా వేదాంతంలో ప్రకటన గ్రంథాలు రచించారు శాస్త్రైకదే సంబంధం శాస్త్ర కార్యాంతర స్థితం ఆహు ప్రతిరణనామ గ్రంథభేదం వివశ్చిత అని చెప్పని దానికి విత్పత్తి అర్థం చెప్పారు అంటే శాస్త్ర ఎగ్రేషన్ అంటే ఏంటండి తర్క భాషలో మొత్తం పదార్థ పదార్థాల గురించి మాట్లాడుతున్నారు ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంతాలు తర్క నిర్ణయ వాద యొక్క విధంగా చలజాత విగ్రహ హేతోభాస చలజాత విగ్రహ స్థానాన్ని మొత్తం పదార్థ పదార్థాలు గ్రంథం పదార్థ పదార్థం యొక్క వివరణ పూర్తవుతుంది అయితే ఇది ప్రమాణపరమైన శాస్త్రం న్యాయం వైశేషం ప్రమేయపరమైన శాస్త్రం వైశేషికంలో ఏ పదార్థం ప్రధానం చెప్పినట్లయితే న్యాయశాస్త్రంలో 16 పదార్థాలు ప్రధానమని చెప్పారు ఇది ప్రమాణపరమైనటువంటి శాస్త్రం కాబట్టి ముందు ప్రమాణం నుంచి మొదలుపెట్టారు ప్రమేయాల గురించి చెప్పలేదు ప్రమాణ ప్రమేయాన్ని మొదలుపెట్టారు ఈ ప్రమాణాలు వారు ప్రత్యక్షం అనుమానం ప్రమాణం చెప్పారు దీనికి సంబంధించి బహుశా 4వ పేజీ అనుకుంటాను ప్రొఫెసర్ మనసూదర్ గారు చాలా చక్కటి క్లుప్తంగా వర్ణించారు తర్వాత అలాగే మనందరం కూడా ఈ పుస్తకాన్ని కలుపుకోబోతున్నాం ఎందుకంటే ఇంత గొప్ప గ్రంథం ఎంతకాలం ఎప్పుడు రాలేదు నాకు తెలిసి న్యాయ దర్శనానికి మొదటి 2 అధ్యాయాలు 2 పాదాలకు మాత్రమే 50లో ఒక వ్యాఖ్యానం వచ్చింది తర్వాత నాకు తెలిసి న్యాయంలో ఎటువంటి వ్యాఖ్యానం రాలేదు కాబట్టి నేను నా సోషల్ ప్రొఫైల్స్ లింక్డ్ఇన్ అటువంటి చోట పెట్టినప్పుడు చాలా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది వసుంధర గారు ఇటువంటి గ్రంథాలు తెచ్చారు ఇది వెరీ వాల్యూ పొజిషన్ టు వాళ్ళ తెలుగు స్టూడెంట్స్ ని రాశారు అయితే ప్రమాణము ప్రమేయము సంశయం ఏం చేస్తున్నాయండి అని చెప్పినట్టే ఇక్కడ ప్రధానంగా దే ఆర్ ది టూల్స్ ఆఫ్ ది డిబేట్ వాది ప్రతివాది ఎప్పుడైతే ఒక సిద్ధాంతాన్ని మనం ప్రతిపాదిస్తున్నామో దానికి పూర్వపక్షం జరుగుతూ ఉంటుంది అపోనెంట్ ఉంటాడు సిద్ధాంతాన్ని సిద్ధాంతం చేస్తూ ఉంటాడు దీనికి అవసరమైన టూల్స్ అండ్ టెక్నిక్స్ న్యాయశాస్త్రం మనకు అందిస్తుంది ఉదాహరణకి చలం జాతి అలానే వితండ వాదం తత్సభుత్స కదా వాదాన్యత అంటారు గౌతము దీంట్లో కొన్ని విషయాలు నేను కేవలం గ్రంథించి వాదన తీసుకొని చెప్తాను ప్రదీప సర్వ విద్యానాం ఉపాయ సర్వకర్మణ ఆశయ సర్వధర్మాణం విద్యోదేశ ప్రకీర్తిత అని చెప్పి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ప్రశంసించాడు న్యాయశాస్త్రం యొక్క గొప్పతనాన్ని అయితే తర్క ప్రధానంగా కొన్ని దర్శనాలు ఉన్నట్లయితే విచార ప్రధానంగా కొన్ని దర్శనాలు ఉన్నాయి మనకు తెలిసిందే దర్శనాల్లో ఈ భేదం మనం గమనించవచ్చు కాబట్టి తర్క ప్రధానంగా మనం తర్క భాషను వాడు తర్క అంటే ప్రముఖ విషయక్రియంతే ఇది తర్క
తైహి కథ్యంతే తైహి భాష్యంతే ఇది తత్వ భాష ఇది అత్ర ఉత్పత్త్యర్థ మొత్తం శక్య తర్వాత న్యాయానికి విశేషణానికి ప్రధాన భేదాలు ఏంటి అని చెప్పారంటే పదార్థాలలో భేదంగా కలుపుకున్నాము దాని ప్రమాణాలు ప్రత్యక్ష అనుమానం మాత్రమే విశేషణ అంగీకరించారు ఆ తర్వాత సమవాయం సమవాయం వీళ్ళకి ప్రత్యక్షమైనట్లయితే వాళ్ళకి అనుమయం ఇటువంటి భేదాలు చాలా ఉన్నాయన్నమాట ఈ ఇటువంటి విషయాలన్నీ కూడాను ఉపోద్ఘాతంలో సందర్భానుసారంగా అక్కడక్కడ వసూత్ర గారు అందరూ చెప్పుకుంటూ వచ్చారు నేను ఎక్కువ టైం తీసుకోకుండా రెండే రెండు ఎగ్జాంపుల్స్ ముగిస్తాను ఇందాక మనం గుర్తు చేసుకున్నాం మల్లిదాసులు గారు నామంలో నిత్యదేకించిన నానపేక్షిత ముచ్చతే అని అంటారు నేను నా రీసెర్చ్ వెళ్ళాలి క్లాసులు ఎక్కువగా ఈ వాక్యం వాడుకుంటూ ఉంటాను ఇఫ్ యువర్ రీసెర్చ్ స్కాలర్ డోంట్ యాడ్ సంథింగ్ బేస్డ్ ఆన్ యువర్ ఓన్ క్రియేటివ్ నాలెడ్జ్ అండ్ డోంట్ డిలీట్ ఫ్రమ్ ద ఒరిజినల్ టెక్స్ట్ కమిట్ టు ద టెక్స్ట్ అటువంటి ప్రయత్నం ఈ గ్రంథాల్లో మనం చూడవచ్చు ఇందాక మిత్రుడు సుకరణి కూడా చెప్పినట్టుగా దీన్ని మనం వ్యాఖ్యానం ఉందామా లేకపోతే అనువాదం ఉందామా అని చెప్పారు అన్నప్పుడు చక్కటి పదప్రయోగం చేశారు కథ సంగ్రహం గ్రంథమే మీరు చూడవచ్చు అయితే పదచ్ఛేద పదార్థోక్తి విగ్రహ వాక్యయోజన ఆక్షేపోద సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణం ఈ లక్షణాలన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నాయండి అందుకోసం చెప్తున్నాను అన్నమాట పరిశోధన గారు మూలంలో ఉన్న విషయాన్ని చెప్పిన విశేషం ఎలా ఉందని చెప్పారంటే లక్ష ఇది వివరణ ఉంటుంది తాత్పర్యం ఇస్తారు మూలం తాత్పర్యం వివరణ ఈ మూడు విషయాలు గ్రంథంలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ వివరణ ద్వారా గ్రంథంలో విషయం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది అది అందరికీ కూడా జిజ్ఞాసులకి ఉపయోగపడే విషయం అన్నమాట తర్వాత ఉపోద్ఘాతంలో మాట అన్నారు న్యాయ చర్చే వీషస్య మనన వ్యుపదేశ భాగ్ ఉపాసన యోగ్యతే శ్రవణానంతరామకాయ అని చెప్పని చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట అంటే ఈ న్యాయ చర్చ అనేటువంటిది ఉపాసనతో సమానమైనటువంటిది అని చెప్తున్నారు ఇక తర్క భాషలో చూసినట్లయితే సార్ వారి ఉపోద్ఘాతంలో రాశారు జీవన తర్క భాష ఉన్నది బౌద్ధ తర్క భాష కూడా ఉందని చెప్పి వాళ్ళు చెప్పారు 23 వ్యాఖ్యానాలు ఈ గ్రంథానికి దిగుతున్నాయి దీంట్లో లక్షణం చెప్పేటప్పుడు స్వరూప లక్షణం తటస్థ లక్షణం చెప్పి అంటాం అన్నమాట సులభంగా అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం చెప్పగలిగినట్లయితే అది కొత్తగా అనిపించింది శాస్త్ర విషయం కాబట్టి దీంట్లో పృథ్వీ లక్షణం చెప్పేటప్పుడు పృథ్వీకం కలది పృథ్వీ అని చెప్పంటే అది ఇబ్బంది కలిగిస్తుంటుంది కొంచెం అన్యోన్యాస దోషంగా కనిపిస్తూ ఉంటుంది అది కాకుండా గంధవరీకృతి నుంచి కొన్నామంటే తటస్థ లక్షణం వేదాంతలను కూడాను ప్రస్తావన చేస్తూ ఉంటారు బ్రహ్మ లక్షణం చెప్పేటప్పుడు ఈ విషయాన్ని మనం ప్రస్తావించారు ఉపోద్ఘాతంలో ఈ విషయం చాలా అపురూపమైంది అందరికీ తెలిసి తెలియని విషయం ఉన్నాడు తర్వాత ఇందాక శిలాసం చెప్పి మన మామిడి హరికృష్ణ గారు అని చెప్పారు ఏంటంటే 5 మెంబర్స్ శిలాసం పంచావయవ వాక్యం అన్నమాట ప్రతిజ్ఞ హేతువు ఉదాహరణ ఉపనయం నిగమం ఇది ఏంటంటే రిసర్చ్ స్టేట్మెంట్ ప్రతిజ్ఞ అవుతుంది తర్వాత దాని యొక్క డెఫినేషన్ ఇక్కడ ఇస్తున్నాము అంటే కారణం చెప్పాల్సి వస్తుంది అండి అంటే పర్వతో వన్యమానం చెప్పినప్పుడు ఎందుకు అని ప్రశ్న వస్తుంది ధూమత్వాతని కారణం చెప్పాలి మనం ఈ రెండు ఇందాక వారు చెప్పినటువంటి వెస్ట్రన్ ఫిలాసఫీలో మిస్ అవుతున్నాయి అరిస్టాటల్ లాజిక్ అనేది లేదండి అందుకే మనం పంచావయవా తీసుకోం అన్నమాట దీన్ని నేను న్యాయం పెట్టుకుంటున్నాము పంచావయవాక్యం న్యాయ ప్రమాణై అర్థ పరీక్షణ న్యాయ విధంగా న్యాయ శబ్దం తర్క శబ్దానికి సమానార్థంగా వాడటం జరిగింది ఇక్కడ ఈ లక్షణం చెప్పేటప్పుడు గంధవర్తులు చెప్పడం వల్ల మనకి వాట్ కైండ్ ఆఫ్ పృథ్వీ ఇట్ ఈస్ యూఆర్ ఏబుల్ టు నో బై ఇట్స్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ కాదు గంధ అంటే భూమిలో మనకు వాసన వస్తూ ఉంటుంది కదా వడన స్మెల్ అది తృప్తే లక్షణం జలంలో ఉంది కదా అతివ్యాప్తమైన కదా వడవచ్చు పృథ్వీ సంబంధం చేతనే అక్కడ అతివ్యాప్తం అవుతుందని మనం సంబంధించారు అలానే ఇక్కడ ఇంకా ఒకటి రెండు ఎగ్జాంపుల్ తీసుకుంటాను పేజ్ నెంబర్ 64 ఒక్క నిమిషాలు ఒకటి రెండు నిమిషాలు పూర్తి చేస్తాను నేను ఎందుకంటే మీరు ఇచ్చిన రోజు న్యాయం చేయలేకపోతున్నాను దాంతో సమయం తీసుకుంటున్నాను క్షమించాలి పేజ్ నెంబర్ 71 యుక్లిడ్ అని ఒక ఆయన గ్రీక్ లిటరేచర్ నుంచి సార్ పోర్ట్ చేశారు యుక్లిడ్ యొక్క గ్రంథాలు చాలా ఫేమస్ యుక్లిడ్ది జామెట్రీ యుక్లిడ్ జామెట్రీ దాని గురించి సార్ చెప్తారు ఇక్కడ చదువుతాను ఒక వాక్యాన్ని ఈ పంచావయవ వాక్యాన్ని తీసుకొని
Ukraine yang pertimbangan itu baru compare jessar. Ini saya rekod cuma ada itu. Trikona yang ke kona alami, rendu sari kona samaan. Hati itu pertanyaan. This is a statement. Ani perayaan lo, trikona mana yang paksan lo, rendu sari kona alat itu samaan mana di, sahdin tu perlu dengan rehin cahli. Mungkin yang terakhir cepi, terawat hidu, terawat pertanyaan cepi rentai itu, adi kodam shal dan misal cepat ni, three members shal itu. Ante, example yang istimewa lo, apa orang dah lalu nipu kalah di, ini parah tu apa kalah di, ini parah tu nipu kalah di. Akarana niat tu saman dari itu, niat tu ciptu nanti apa, untuk perbincangan dari kaya, beri perbincangan itu dari jadilah. Adi sah akarana, panco highlight case cepat dari ini, alah ekorni te, adi diagram sijil ini, warni dua malik ini, ante causal relation, diri ki panco diagram sijil, cahala ante jinjang asal malam cahala cakap upaya berita ini. Kerjaan itu adalah sangat penting dari kita. Ekor mereka keluar itu dari mana? Ia berada dari kita. Jika abahok pramana berinci, pramana wadah berinci, pramayan berinci, atma berinci, pramana berinci, drabi berinci, sanksya, dvitam, sneham, siddhanta, lalu siddhanta, adhikar siddhanta, abhyogam siddhanta, sarvam siddhanta, sarvam siddhanta. Jadi ayat itu lakukan pada semasa ini lalu siddhanta disebut dalam apa? Adalah. अभिज्ञाते तत्वे अर्थे अभिज्ञाते तत्वे अर्थे कारणों को बताता है इतनी तत्क्षण वालों ये रवैये नाम समझ रहे हैं कि गंदा नाश रहेंगे उन्हें धर्मपत्र नाम सुधर जपड़ा नहीं इतना वर्चस्व का रखना है जी कबड़ी ये गंदा इंद्र इंची यंत्र चिपकना तकवे Diri cakapi ubat kata lantai, wahan thawalu, kulela, Sri Ram Chandra garu cakapi ubat kata macam guru garu ki sahre cara anu posisilu, alane Profesor B Narasimha Chandra garu, alane Kandale Raman Chandra garu, guru garu under kulaanu, cakapi pramana kyaal cubisto, wahan prasan sisto, ashina sisto, grandalo ubat kata lantai jari gede, kabete Indah kasih pergi rasa netral ni kerana kereta ko, indah kasih pergi, ada kasih pergi, dia mandi acuh acuh netral ni, akal ni baru, tapi yang kita nak kerja, orang orang kita, kita tu jadi pun dah, apa pun yang kita buat, mana, mana, baru tu dah, kalau tu, samaya bahawa lah, ni rentok cepat lah, ampun lah, mah, kari, kalau kalau dah mah, hanya boleh tu jukar kita pergi, dorong disitu, cara disitu, kan? Apa kasih pergi, kan? Jadi. Artha Sangraham Yoga Sangraham ni Sangraham ga aja pula ni. Kita ni praktis sana. Shuklam Pradharam Vishnu Sishubhadram Chaturbhujam Prasanna Vadanam Chaye Sarva Vignopa Shanta Shantam Suchismatam Devam Nisiva Bhimanvitam Kavacham Sishyakarasya Bhishajam Havaromvinam आत्मज्ञान प्रदाता नमः मानसिक वचन सत्य सिद्धि करण गुरु नमः अमिस्वात्मनायक सभाये नमः वैदिक नलंकरी चिरेटवंड पैदल प्रोफेसर लिंगवाद्रिकार के प्रोफेसर डी रविद्रिकार के इस प्रकार को आत्मज्ञान चिरेटवंड वाद छेरिमा मन्ने मुंचे तेज चिरेटवंड हरिकृष्णकार के वैदिक वेद लैकुपेर पढ़ के वा� Negeri Pendidikan itu pernah masuk dalam garis kuda, masuk dalam televisi. Yang itu pun ada petualangan kerja, kuda masuk dalam jatuh, pokok cina mati jatuh. Biar anda lalu buat tu, anda kisah kerja anda baru bertemu nado, ani kerja macam time istana kerja anda kerja buat semua kerja. Nisa ini sampai khusus anda kerja, ni yang cawul tu ada, buat tanda lagi tu ni capai orang mana nak setelah. Negamaya sukarma bodhi ne, mana ye, jadi mana ye, sutri ne. Shabaraya cha bhashyakarine nama ishaya kumarilatmane Ane kettu vandu munitre jhanam dhoti prarambhavatun yavarena mimamsa shastra ane sabi Yandu atasagraha purichu maatadu vandu mimamsa dhu maatadu navaya anapsa Manu kunatu vandu indra kuvar chakkunatu shreddarsanallu Adu aasthika darsanallu Aru naasthika darsanallu vandu pakkaku pettadu Aru aasthika darsanallu koda Veda pramanamuka at Anugerah itu rendu di rendu. Pokok itu mewamsa rendu ya mana? Beda tu syarat. Pokok itu jangan pradharma, pokok itu karma pradharma.
Dari kesulitan yang terjadi di luar, jadi ini mahasiswa panenan jahilah rasa itu dua ada seleksi ini. Aiyah, kalau orang taruh bete, apa itu dharma jinnya sa, ada praramah jessya. Apa? Ada yepur ya bodo, apa ada yepur mana kali? Ante guru kula lomundi sangga muga, ikat jatuh kan sangga muga. Anni dana arwangal to sharangal to seluruh kurna itu bete beda aja yang taruh aja. తరువాత ఇప్పుడు ఆతహ చెప్పనించి ఎందువల్ల అంటే ఆ అధ్యయనం యొక్క దృష్ట ఫలితాన్ని చూసిన తర్వాత అప్పుడు ధర్మ విషయక ధర్మ జిజ్ఞాస జిజ్ఞాస అంటే దాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక అంటే కోరిక కలిగితే సరిపోతుందా తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం అంటే ఏం చేయాలి విచారం చేయాలి అంటే ముఖ్యార్థ బాధ తర్వాత రాశిలేము లేను అని చెప్పుకున్నాం కదా అట్లా లక్షణ వృత్తితోటి జిజ్ఞాసా అంటే ఏంటంటే విచారణ ధర్మాన్ని విచారణ చేయమన్నారు కనుక ఈ విషయం మీమాంసా శాస్త్రాన్ని చదువుకోవాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఒకళ్ళిద్దరు వదిలేస్తే ఎవరికి అర్హత లేదని చెప్పేసుకోవాలి కానీ మన యూనివర్సిటీలలో అన్నింటిలో కూడా ఇది ఒక భాగంగా పెట్టారు మరి వాళ్ళకి ఎట్లా తెలియాలి ఇది ఒక సమస్య ఇక మీమాంసా శాస్త్రానికి తర్వాత దాన్ని తెలుసుకోవడం కోసమని ప్రకరణ గ్రంథాలు కొన్ని వచ్చాయి మీమాంసా న్యాయ ప్రకాశిక అని అర్థ సంగ్రహ అని తర్వాత భారతదీపం చాలా పుస్తకాలు ఉన్నాయి అందులో అర్థ సంగ్రహ ఒకటి ఇప్పుడు మనం చూడబోయే గ్రంథం అర్థ సంగ్రహ అర్థానాం మీమాంసా శాస్త్ర ప్రతిపాదితం విషయానాం సంగ్రహ అని దానికి మీమాంసా శాస్త్రం ఒక తోడ సంగ్రహంగా చెప్పబడింది అయ్యా అందులో ఏం చెప్పారయ్యా అంటే ముందు అధికచ అనుబంధ చతుష్టయం మనం చెప్పుకోవాలి ఈ అనుబంధ చతుష్టయాన్ని చెప్పుకోవడానికి ఏమేమి కావాలి ఇందులో ఉన్న విషయం ఏమిటంటే ధర్మస్వరూప విచారణ అధికారి ఎవరయ్యా అంటే ఇందాకనే చెప్పుకున్నాం మనకి ఎవరికి లేదు మరి ప్రయోజనం ఏమిటయ్యా అంటే ఈ ధర్మ విచారంలో ప్రవేశం కల్పించడం ఈ అర్థ సంగ్రహం యొక్క ప్రయోజనము అని చెప్పారు అంటే ఈ అర్థ సంగ్రహం చదువుకోవాలన్నా కూడా ముందు వేదాధ్యయనము సాంగముగా చేసి గురుకుల వాసంలో పూర్తి చేసిన వాడికి మాత్రమే అది చేసిన తర్వాత దృష్ట ఫలితాన్ని చూసిన వాడికి మాత్రమే ఇవేవి నాకు లేవు కనుక ఇక్కడ ప్రతిపాద ప్రతిపాదక భావంతో ఉన్నటువంటి ఈ చతుష్టయం చూస్తే ఎవరికి ఈ పుస్తకం ముట్టుకునేందుకు అధికారం కనుక మరి ఏం చేయాలి అంటే ఈ దర్శనాలు ఎలా ఉంటాయంటే దాన్ని అధికరణాత్మకంగా ఉంటాయమ్మా అధికరణం అంటే ఏమీ లేదు ఒక విషయ వాక్యం చెబుతారు అంటే ఇది ఎక్కడి నుంచి వేదం నుంచి తీసుకుంటారు దీన్ని టట్ ఇట్లా అంటే కాదు అని చెప్పేసి ఒకటి చెప్తారు దాన్ని ఏమన్నా పూర్వపక్షం చేయమంటారు కాదయ్యా ఇంకోటి సిద్ధాంతం చెబుతారు తర్వాత అసలు ఒకటి చెప్పడం అంటే ఏం చెప్పాలి ప్రమాణము భేద శేషత్వము ప్రయుక్తి క్రమము అధికారము అతిదేశము ఊహ బాధ ఇట్లా చాలా 12 రకాలు చెప్పారు ఊహ అన్నారు ఊహ అంటే ఏమిటి ఒకటి అక్కడ చతుర్థ విభక్తిలో ప్రయోగం జరుగుతుంది కానీ దానికి నిజానికి ద్వితీయ విభక్తులు అర్థం చెప్పుకోవాలి అంటే అక్కడ ఊహించాలి ఒక మంత్రంలో సగం మాత్రం ఒక వాక్యం ఉండకపోవచ్చు అక్కడ ఆ పదాన్ని ఊహించుకోవాలి ఇట్లా రకరకాలైనటువంటి ప్రక్రియలు ఇందులో ఉంటాయి అంటే ఏంటన్నమాట ఇది ఏం చేస్తుందయ్యా అంటే మీమాంసా శాస్త్రము పూజిత విచార అన్నారు అంటే చాలా గొప్పదైనటువంటి విచారము చేసేటట్టు పనికొచ్చే అయితే ఇందులో ఏం చేస్తున్నారు ధర్మం గురించి చెప్తున్నాం ధర్మం అంటే ఏంటండి అని అంటే దానికి మళ్ళీ చాలా తేలిగ్గా చెప్పేశారు ఏంటంటే యథా యాగాది అని యాగం గురించి చెప్పడం వస్తుంది అంటే యాగం అంటే ఏమిటో ముందు చేయాలి అది ఎక్కడ చెప్పారు మళ్ళీ వేదాలు చెప్పారు అది మనకి తెలియదు అయినా పర్వాలేదు వీటి ఎట్లా చెప్పారయ్యా అంటే విధి మంత్ర నామధేయ నిషేధ అర్థవాదం అని 5 రకాలుగా చెప్తారు అంటే విధి అంటే తెలియాలి తర్వాత మంత్రం అంటే తెలియాలి నామధేయం అంటే తెలియాలి నిషేధం అంటే తెలియాలి అర్థవాదం అంటే తెలియాలి ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలి అంటే ఇలాంటి గ్రంథాలు చదువుకోవాలి అయితే ఈ విధి అన్నారు విధి అంటే విధి అని సరిపోయింది కదా ఎలాంటి విధి ఇక్కడ జాగ్రత్త చెప్పాలంటే ఇలాంటి శాస్త్ర చర్చలు చేసేటప్పుడు హెయిర్ స్ప్లిట్ డిస్కషన్ అంటారే అంత లోతుగా దాన్ని పరిశీలిస్తారు ఎంత లోతుగా అంటే చిన్న ఉదాహరణ చెప్తారు స్వర్గం కాపు యజేతనే అంటారు అయితే స్వర్గకాముడు ఎంత చేయాలంటే యజేత అంటే ఏమిటి అంటే
yedhi dhatu undi malita ane prachayam annadu ayipoyindi kada yedhi dhatu cheppesadu mari prachayam cheppadu ta ante em chepparandi ante andaru maligalu bhaga chesadu enti ta prachayam adi aakhyatakam avutundi aakhyatakam sarpayindi ante kaadandi present tense lo chepparandi past tense lo chepparandi unkoda chepparandi ante lingitam lakaralato vastundi ante enta lotuga velutunnaro chudandi చిన్న ఉదాహరణ మన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న ఉదాహరణ చెబుతున్నాను ఇలాంటివన్నీ తెలియాలి సరే విధి అంటే ఏం చేయాలండి అంటే ఉత్పత్తి విధి అని చెప్పారు అది తెలియాలి వినియోగం ఎట్లా వినియోగించాలి ఇది ఏదో చెప్పారు ఒక పది ఈక్వేషన్స్ చెప్పారు మనకి దేని తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఏదో 17 ఆవులు నుంచో పెట్టారు పూజ చేయమన్నారు ఎట్లా పూజ చేస్తారు గోరు పూజ ఒక ఆవుకు మొత్తం పై నుంచి చేసుకొచ్చి తర్వాత రెండవ దగ్గరికెళ్తారా అప్పుడు దాకా ఆవాత అయి ఉండాలా లేకపోతే అన్నిటికీ ముందు ధూపం ఇచ్చి అన్నిటికీ గంధం ఏమో నాకు తెలియదు మీకు తెలియదు అది పుస్తకంలో చెప్పారు అలా చదివే విధానాన్ని చెప్పేటట్టు వినియోగం ఇది దానిలో ఉండే లక్షణాలు మళ్ళీ దేనికి దేని తర్వాత ఏం చేయాలంటానికి మళ్ళీ ప్రమాణాలు అంటే శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాధి ఇట్లా రకరకాలండి వినియోగానికి ఆరు ప్రమాణాలు ఇవన్నీ తెలియాలి ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలి ఏమనమంటే పుస్తకం చదవాలి అయితే మీకు మరి అర్హత ఉందా అంటే ఏమనండి తెలియదు కనుక వేద చదవాలంటే అసలు చదవలేదండి ఇలాంటి పరిస్థితుల్లో ఏమండి నేను ఒక వాక్యం చదువుతా ఇప్పుడు అనగనగా అప్పుడు అన్నాను అనుకోండి ఏమన్నా ఒక్క ముఖ అర్థమైందా డైరెక్ట్ గా మనం అర్థ సంఘటన చదివితే మన పరిస్థితి అంతే ఎందుకంటే ఏ ముఖ మనకు అర్థం కాదు కాబట్టి ఏ ముఖ అర్థం కాదు కాబట్టి తర్వాత ఇదెవరు చేయాలయ్యా అంటే అధికార విషయం అధికారం దానివల్ల పేరు ఎందుకు పెట్టాలి నామధేయం ఎందుకు పెట్టాలి తర్వాత నిషేధం ఎందుకు చెప్పాలి అర్థవాదం తెలియదు ఈ వివరాలు అన్ని తెలిస్తే గాని మనకి మీమాంసా శాస్త్రం అర్థం కాదు దానిలో ప్రవేశించాలంటే అర్థ సంగ్రహం అర్థం కావాలి ఇక్కడ వచ్చారు పెన్న మధుసూదన్ గారు ఈయన ఏం చేశారంటే చెప్పక తప్పదు మామూలుగా చెప్తే వేరు అర్థం కాదు కనుక వాళ్ళకి అర్థమయ్యే భాషకి నేను దిగి వాళ్ళకి తీసుకుని నా స్థాయికి తీసుకురావాలనే తాపత్రయం ఈ పుస్తకం అడుగుతున్నా కనపడుతుంది ఒక్క మాట చెబుతాను ఎక్కువ చెప్పు సమయం లేదు కాబట్టి ఒకటే ఒకటి చెబుతాను ఒకటే ఒక మాట ఎక్కువ చెప్పుకోకూడదు మరి ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు కేవలం తేనె చుట్టి చదిలేయాలి మిగతాన్ని మీరు చూసుకోవాలి అది మీరు బ్రెడ్ మీద వేసి తింటారా ఉట్టితో చెంచాలతో తాగుతారా మీ ఇష్టం వేద ప్రతిపాదార్థ ప్రజా ప్రయోజనార్థో ధర్మ అన్నారు అంటే ధర్మానికి నిర్వచనం చెప్పారు వేద ప్రతిపాద్య ప్రయోజనవత్తు అర్థ ధర్మ అన్నారు ఇప్పుడు ఇందులో ప్రయోజనవత్ అన్న మాట తీస్తే ఏమిటైపోతుంది అంటే వేద ప్రతిపాద్య అర్థ ధర్మ లేదండి ప్రయోజనవత్ తీసేస్తే ఏమిటంటే ఇంకోటి వస్తుంది అర్థ తీస్తే మరొకటి వస్తుంది ఇప్పుడు వేదంలోనే ఎన్నో చెప్పారు అందులో కొన్ని అభిచారాలకు సంబంధించినవి చేయనయాలు ఏంటంటే ఉంటాయి వాటి గురించి కూడా చెప్పబడాయి అది అర్థమా అనర్థమా అంటే అనర్థం కానీ అనర్థాల గురించి ధర్మానికి లింక్ పెట్టట్లేదు ఇక్కడ కనుక ఈ అర్థ శబ్దం లేకపోతే జరిగేటటువంటి నష్టం ఏమిటి ప్రయోజనవత్ అని చెప్పకపోతే వచ్చే నష్టం ఏమిటి వేద ప్రతిపాద్య వేద ప్రతిపాద్య అని చెప్పారు సరే అర్థం అండి లాభం ఉంది నా కడుపు నిండుతోంది వచ్చే ఆమ్ అంటున్నాం మరి అనర్థంగా కూడా వేదిక ధర్మం అవుతుందా కాదురా అంటే కొన్ని చోట్ల అతివ్యాప్తి దోషాలని వారించడానికి ఇలాంటి శబ్దాలన్నీ వాటిలో ఉంటాయి దీన్నే దళసార్థక్యం ఏదో అంటారు పెద్దవాడు అలాంటి దళసార్థక్యాలు దళసార్థక్యము దీన్ని చూసుకోవడము అని రాస్తే ఈ పుస్తకం చదవక్కర్లేదు కానీ ఇక్కడ ఇది ఏం చేశారంటే సాధారణంగా ఎటువంటి సామాన్యమైన మానవుడు ఇందులో ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ప్రయోజనవత్తనే పదం ప్రయోజనం అతివ్యాప్తిని పరిహరించడానికి అంటూ పైన మూలం ఇచ్చారు దానికి యథాతథంగా అతి దగ్గరగా ఉండేటటువంటి అనువాదం ఇచ్చారు మంత్రాన్ని అందులో ఉండడం ఇచ్చిన తర్వాత వివరణ ఈ వివరణ దగ్గర ఎంత విస్తృతంగా రాశారంటే ధర్మము వేదము చేత ప్రతిపాదించబడి ఉండాలి
తర్వాత ఈ లక్షణాలు లేకపోతే జరిగేది ఏమిటి ఆ ప్రయోజన వస్తనే మాట్లాడకపోతే అవుతుంది ఇలా ఉంటే ఏమవుతుంది చెప్పుకుంటూ మామూలు లౌకిక ఉదాహరణలు కూడా ఇందులో చూడించడం జరిగింది అదే కాదు అక్కడ వరకు చెప్పుకునే చేసిన పర్వాలేదు కొన్ని సందర్భాల్లో పాణిని యొక్క సూత్రాల ఆధారంతో అవి చెప్పాల్సిన ఆవశ్యకతలతో పాణిని సూత్రాలను ఉంటాయించారు లౌకిక ఉదాహరణలు చెప్పారు వివరణలు విస్తృతంగా చెప్పారు దాటి ఈ సబ్జెక్ట్ కి సంబంధం లేనటువంటి అనేక అంశాల్లోకి వెళ్ళి ఇది అర్థం కావడానికి కావాల్సిన విధానాన్ని కూడా అందులో ప్రతిపాదించారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే టెన్తో ఇంటర్మీడియట్లో పాస్ అయిన పిల్లవాడికి మామూలు సాధారణమైన తెలివితేటలు ఉన్న పిల్లవాడికి పుస్తకం ఇస్తే వాడు కనుక శ్రద్ధగా ఈ పుస్తకాన్ని చదివితే అర్థ సంగ్రహం అంటే క్షుణ్ణంగా ఉపన్యాసం ఉంది అది ఈ పుస్తకం యొక్క విశేషము అంతే ఇక ఇట్లా రాసిన ఆయన శ్రీ పెన్నా మనసుల్దన్ గారు కానీ ఆయన ఇంటి పేరు అంతా చిన్న తప్పు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు పెన్నా మధుసూదన్ గారు ఆయన అసలు పెన్నే మధుసూదన్ గారు ఒకటి పుస్తకం గురించి తెలియకపోవడం రెండు మన ధర్మంలో చదువుకునే యోగం లేకపోవడం ఈ రెండింటికి తెలుగున్నా సరే తప్పకుండా పుస్తకం చదువుకుంటారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అరకొర జ్ఞానముతో బయటికి వెళ్ళరు ఈ పుస్తకం ఉంటే ఆయన మన చేయి పట్టుకుని వాళ్ళ ఇంటికి ఆయనకు రూపాయి ఫీజు ఇవ్వకుండా ప్రైవేట్ ట్యూషన్ చెప్పుకుంటే ఏ లాభం పొందుతామో ఆ లాభం ఈ పుస్తకంతో పొందుతామని చెబుతూ ఇన్ని పేజీల నోట్స్ ని చదవలేకుండా చేసినటువంటి మా సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకసారి పుస్తకం నేను ఎందుకంటే తెలుగులో ఇంతవరకు వ్యాఖ్యానం రాలేదు చాలా మందికి ఇబ్బందిగా ఉంది నేను ఒక రోజు ఊరికే రాత్రి కూడా మాట్లాడుతూ మధురిట్ల అతిసంగ్రహానికి తెలుగు వ్యాఖ్యానం లేదు నువ్వు రాస్తే బాగుంటుంది అన్నానండి సార్ నేను అన్న నెల రోజుల్లో తను రాసిన పంపించేశాడు నెల రోజుల్లో అది అది దాన్ని చక్కగా ప్రింట్ చేసి తీసుకురావడానికి నాకు 3 నెలలు పట్టిందండి సంతంలో మీమాంసలోకి ప్రవేశించకుండా సింపుల్గా నేను ఒక దాన్ని చెప్తాను అండి సీతాపతి నమామి అని ఒక వాక్యం ఉంది ఈశ్వరం గురుంచ భజస్వ అని ఒక వాక్యం ఉంది రెండు వాక్యాలు ఉన్నాయి ఈశ్వరం నమామి అనే వాక్యంలో సీతాపతిం నమామి అనే వాక్యంలో సీతాపతి అనే ఒక సమస్త పదం ఉంది ఈశ్వరం గురుంచ భజస్వ అన్నప్పుడు ఈశ్వర గురు చ అనే అక్కడ వ్యస్త ప్రయోగం ఉంది ఎందుకు ఇక్కడ వ్యస్త ప్రయోగము ఇక్కడ సమస్త పదం ఎందుకు ఉంది అంటే ఏకార్థి భావ సామర్థ్యం పైన ఉంది కింద రెండో వాక్యంలో ఏకార్థి భావ సామర్థ్యం లేదు కాబట్టి ఇక్కడ వాక్యంలో సమస్త పదం లేదు అని ఇలాంటి చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోవాలంటే ఏకార్థి భావ సామర్థ్యం అంటే ఏంటి సీతాపతిలో సీత అనే పదానికి ఒక అర్థం ఉంది పతి అనే పదానికి ఒక అర్థం ఉంది రెండు కలిసి ఒక విశేషమైనటువంటి అర్థాన్ని ఇస్తున్నాయి దీన్ని ఏకార్థి భావ సామర్థ్యం దానికి ఒక సామర్థ్యం ఉంది కాబట్టి అది సమస్తమైంది అలాగే ఈశ్వరం గురుంచ భజస్వ అన్నప్పుడు ఈశ్వర పదము గురు పదముతో అన్వయించబడట్లేదు కానీ గురు పదము ఈశ్వర పదంతో అన్వయించబడుతోంది కాబట్టి ఈ రెండు పదాలకు ఏకార్థి భావ సామర్థ్యం లేదు ఇలాంటి సామర్థ్య విషయాలని వాక్యంలో ఎలా ప్రయోగించబడతాయి ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి ఇవన్నిటినీ అర్థం చేసుకోవాలి అంటే ఈ గ్రంథాన్ని చదవాలి అని సారాంశం ఇదని ఆత్మీయ అతిథి భాషణం కోసం నేను రవీంద్ర గారిని పెద్దలు చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ కృష్ణ బాబు గారు ఈరోజు సన్మాన గీత రెండు పుస్తకాల నుంచి సంబంధించినటువంటి పెన్నై మసు అయిపోయింది
ఇంకో మిత్రుడు మొత్తం విశ్వదర్శనం నండు రామ్మోహన్ రావు గారు రచించినటువంటి కళ విశ్వదర్శనాన్ని మనకు హాఫ్ అన్ అవర్లో విశ్వదర్శనం చూసి చెప్పారు. ఇంకో సెంట్రల్ యూనివర్సిటీ మిత్రుడు ఎల్పసార్ ముత్తసార్ గారు ఇన్స్టాగ్రామ్ని చాలా తక్కువ సమయంలో ఇంటర్వ్యూ చేశారు. నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రాక్టికల్గా ఊర్రానికి ఉన్నటువంటిది పండితులు చేసినటువంటి క్లాస్ వేయకం ప్రాక్టీస్ ఉన్నటువంటి అని చెప్పినట్టు ఇక న్యాయ కోవిధులు మట్టు మాత్రం చాలా అంత సంగ్రహాన్ని పూర్తి సంగ్రహంగానే మొత్తం సంగ్రహించారు మాధ్యమ మాకు మూడు దశాబ్దాల పైన మిత్రత్వం ఉన్నటువంటి మా మిత్రులు నీలకంఠం గారు వారు పిలిచినాక రాకుండా ఎట్లుంటుంది అనేది ఒకటి వస్తే ఎట్లుంటుంది అనేది ఒకటి వచ్చినాక ఒక ఎత్తు వచ్చిన తర్వాత ఇంకో ఎందుకంటే ఇక్కడ ఒక పాట విన్నాను ఎరక్కపోయో చెరక్కపోయో. సో మా పరిస్థితి ఎట్లా ఉందనంటే బహుశా మిత్రుడు పెన్ని మసందను గారు వైస్ ఛాన్సలర్ ఇలా పనిచేస్తున్నటువంటి తనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు కానీ మాకు మాత్రం పెన్ను మీద నుంచి కుయ్యలు వేసాడు. అంతకు మా మిత్రులందరూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు హార్ట్ సీట్ అది, ఇప్పుడు బై ఛాన్స్ ఏదంటే ఇది హాటెస్ట్ సీట్ అది. నాట్ ఓన్లీ హాటెస్ట్ ఇట్ ఇస్ ది ఫర్నేస్, హాటెస్ట్ బర్నింగ్ అందరు పై చేయదు అది కాలు కానీ కాలు అది ఎక్స్పీరియన్స్ అయితే నా అప్పటికే ఉంటుంది. ఆ బాధ చెప్పుకోవాలి చెప్పిన తీర్చే వాళ్ళు ఉండాలి కాబట్టి ఇలాంటి కవి సమ్మేళనాలకు వచ్చినప్పుడు కనీసం కొంత ఇలాంటి పెద్దలు రామసింహ గారు మిగతా పెద్దలు ఉన్నారు చాలామంది పండితులు సంస్కృత పండితులు ఉన్నారు. ఈ పండితుల ముందు బహుశా మేమిద్దరమే పాములు సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి వాళ్ళు. మీ మీ శాస్త్రాల్లో మీకు ఎదురు లేరండి, మీరు రత్నాలు రాజకీయ శాస్త్రంలో మాకు తెలంగాణలో మొత్తం రత్నాలే ఉన్నాయి సార్. మీరు కృపామరులు సార్, కృపామరులు కృపామరులు. మాకు చాలా సందర్భాల్లో ఏమనుకున్నాం అంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా, భారతదేశంలో ఎక్కడ పోయినా, తెలంగాణ ఎక్కడ పోయినా కనబడుతుంది ఉస్మానియా చీర. మిత్రులు అడిగినప్పుడు ఇది ఉస్మానియా ప్రొడక్ట్ సార్ అని 1988 నేను 90లో సర్వీసులు చేయను సార్. అప్పుడు యూనివర్సిటీలోకి వచ్చినా అంటే ఇప్పటిదాకా తెలంగాణలో ఉన్నటువంటి రత్నాలు పైకి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి కానీ చాలా మట్టుకు రాళ్ళను చాలా పట్టలే రత్నాలుగా మారలే. కానీ మార్చే ప్రయత్నం మేము ఇప్పుడు చేస్తున్నాం. ఉస్మానియా రత్నాలు ఉన్నారు, ఆ రత్నాలు కొంచెం మెరుగుపరిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా దేశాల్లో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు ఉన్నదనేటువంటిది ఇప్పుడే మీరు ప్రస్తావించినటువంటి కొన్ని పుస్తకాలు కావచ్చు, కొంతమంది కవులు కావచ్చు, అలాగే కాంట్రిబ్యూషన్ కావచ్చు ఉన్నది. నల్గొండ వాస్తవ్యులు, నల్గొండ వాస్తవ్యులకి ఈ మధ్యన చాలా చాలా అదృష్టం ఉంటుంది. నల్గొండ పుట్టినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అకాడమిక్ పొజిషన్స్ అన్నీ కూడా నల్గొండ వాళ్ళే క్యాప్చర్ చేశారు. యూజీసీ చైర్మన్ గారు నల్గొండ వాస్తవ్యులు, సిఎస్ఐఆర్ గారు డిఎస్టి చంద్రశేఖర్ గారు తెలుగు వాళ్ళు సార్, తెలుగు వాళ్ళు మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి హైయెస్ట్ పొజిషన్స్ అన్నిట్లో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇది చాలా చక్కనైనటువంటి అవకాశం. నీలకంఠం గారితో కూడా చాలాసార్లు మేము అడ్డదికమైన వీటిలో కనుక్కున్నాం. ఈ సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో మనం ఆపర్చునిటీని గ్రాప్ చేయాలి. ఎంహెచ్ఆర్ది సెక్రటరీ గారు మూర్తి గారు కూడా తెలుగు వారు.
ఎంపవర్మెంట్ సోషల్ జస్టిస్ సెక్రటరీ గారు కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు. అదేవిధంగా మిగతా మెడల్ ఇన్స్టిట్యూషన్స్ ఫండింగ్ ఏజెన్సీస్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయో వాటన్నిటి కూడా మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన వాళ్ళను మనం దట్ ఉస్మానియన్స్ కూడా ఉన్నారు చాలా మంది. సో వాళ్ళను మనం ఎంత వాడుకుంటే అంత వాడుకుంటాం. మనం వాడుకోకపోవడం వల్లే వెనకబడుతున్నాం, మనం పోయి అడగకపోవడం వల్లే వెనకబడుతున్నాం. అడిగితే కాదంటే లేదు. నాకు అర్థమైంది 8 నెలల్లో నేను ఎక్కడికి పోయి అడిగినా కానీ ఎవరిని అడిగినా కానీ ముఖ్యంగా మా మిత్రుడు మేము దాదాపు 35 ఏళ్ళ నుంచి కలిసి పనిచేసినటువంటి మన లిమ్మన్ పాపులర్గా లిమ్మతి గారు, మేము ఢిల్లీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా గతంలో ఉండేటువంటి కంటే ఇప్పుడు చాలా మెరుగైనటువంటి ఒక ఆర్థిక పరిస్థితుల్లోకి మేము అడుగు చెప్తాము. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరి యొక్క సహకారంతో ఇంతకు ముందు ఉన్నాడు కంటే ఈసారి 65 కోట్లు ఎక్కువ స్మారం. దాన్ని ఏంటంటే మనం వాడుకోవాలి. సో అలా వాడుకునేటువంటిది ఎట్లా వాడుకున్నాం నేను నేర్చుకున్నాను, మీరు కూడా వాడుకున్నాను. సో కమింగ్ టు ద పాయింట్, మేము నిన్ననే మిత్రులు నీలకంఠం గారిని అడిగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ఇమేజ్ ఉంది, ఒక గ్లోరీ ఉంది, ఒక చరిత్ర ఉంది, 104 సంవత్సరాల చరిత్ర. కానీ ఎందుకో కొంత వెళ్ళాలని ఏముందా ఉస్మానియాలో ఇప్పుడు ఏముంటుంది ఏం లేదు పొద్దులేస్తే ఏవో అవుతుంది అనేటువంటి కొంత మీడియాలో వస్తున్నటువంటి సమాచారం. అది మా కూడా మా పిల్లల చిక్కడ ఉన్నటువంటి మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము. దీన్ని మార్చాలి, మార్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. మన అందరం కలిసినట్లయితే డెఫినెట్గా దీన్ని చేంజ్ చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో దీనికి ఏ పేరు పెడితే బాగుంటుందని చాలా ప్రయత్నాలు అయింది. ఇప్పుడు ఒకసారి సమాజంలోకి మనం ఏం చేస్తున్నామో చెప్పాల్సిన బాధ్యత మనపైన ఉంది. మనం ఏం రాస్తున్నాం, ఏం చేస్తున్నాం అని అది ఒక 6 మంత్స్ నుంచి వర్క్ చేసి ఇప్పుడు ఒక రూపం తీసుకొచ్చాను. దాన్నే ఉస్మానియా తక్షణ తక్షణ అంటే మీనింగ్ ఏంది అని నేను మా మిత్రులు అడిగాను. దాని 3-4 రకాలైనటువంటి మీనింగ్స్ టు క్రియేట్ అని, టు ఇన్నోవేట్ అని, క్రియేట్ ఏ హ్యూమన్ గుడ్ బీ హ్యూమన్ బీ గ్రేట్ హ్యూమన్ బీ. సో ఉస్మానియా ఈరోజు సృష్టిస్తుంది, ఇన్నోవేట్ చేస్తుంది, ఒక ప్రపంచ మానవుణ్ణి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది, విజ్ఞానం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఉస్మానియా టచ్ అనేటువంటి దాన్ని 2022 పేరుతో 24వ తారీఖు నాడు మేము ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక రీసెర్చ్ అంతా డిపార్ట్మెంట్లో ఓపెన్ హౌస్ పేరుతో చేయబోతుంది. మీరు కూడా 24th ఓపెన్ హౌస్ అంటే ల్యాబ్ టు ల్యాండ్ అని. ల్యాబ్లో చాలా జరుగుతున్నాయి, చాలా ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. ఇన్నోవేషన్స్ అన్నింటిని కూడా మనం సమాజానికి చెప్పాల్సిన బాధ్యతల పైన ఉంది. వీళ్ళు ఏం చేస్తలేదు అనేటువంటి ఉంది, లక్షలు తీసుకుంటుంది, ఏం చేస్తలేదు అనేటువంటి అపవాదం ఉంది. ఆ అపవాదం పోగొట్టాలంటే మేము చేస్తుంది ఇదని చూపెట్టాలి. రెండవది, ఏ యూనివర్సిటీ అయినా సర్వైవ్ కావాలంటే దానికి 4 స్తంభాలు ఉంటాయి. ఒకటి విద్యార్థులు, ఒకటి ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్. 4వ స్తంభం నేను అనుకున్నది ఏంటంటే అలుమ్ని. ఎవరైతే ఉస్మానియా నుంచి పాస్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకో ఏమో కానీ మా వాళ్ళు వాడుకోలేదు కదా, ఇప్పుడు సంపూర్ణంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది 25వ తారీఖు నాడు ఆల్ ఉస్మానియన్స్ను అలుమ్ని ఇన్వైట్ చేస్తుంది. వాళ్ళ యొక్క డేటాబేస్ తయారు చేద్దాము. 25th నాడు అలుమ్ని డే అనుకున్నాం, 26th నాడు ఎలాగో వాటపాట తోటి ముగిద్దాము. ఈ 3 రోజులు పెద్ద ఫెస్ట్ను పండుగ చేయాలి. ఆ పండుగ పేరు ఏంటంటే ఉస్మానియా తక్షణ పెట్టాలని ఉద్దేశంతో అది చేశాను. ఆ నేపథ్యంలో మీ అందరూ కూడా పాల్గొంచుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 2 విషయాలు ఈ సందర్భంగా తర్క భాషకు సంబంధించినటువంటి వాటిని ప్రస్తావించాలని అనిపించింది. మేము హెగల్ గురించి చదువుకున్నాం, సోక్రటీస్ గురించి చదువుకున్నాం. సోక్రటీస్ నుంచి ఆల్మోస్ట్ కాల్ మార్క్స్ చాలామంది వెస్ట్రన్ ఫిలాసఫర్స్ను ఇంట్రడ్యూస్ చేశాను. నేను ఒక ప్రశ్న మీ ముందు పెట్టాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ఒకసారి సాంస్క్రిట్ నేషనల్ మీ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను. వెస్ట్రన్ ఫిలాసఫీ చదువుతున్నాను కానీ ఇండియన్ ఫిలాసఫీని చదవట్లేదు. వెస్ట్రన్ ఫిలాసఫీని అది సోక్రటీస్ లాంటి వాళ్ళు ఒక ప్రశ్న ఇప్పుడు చాలా సందర్భాల్లో మీరు అన్నారు ధర్మం అని. ఫస్ట్ ఆ ప్రశ్నను
చేసినటువంటి వ్యక్తి సూక్ష్మ నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను తర్వాత ఎక్కడికి పోతాను ఈ ప్రశ్నలు ఎవరైతున్నప్పుడు అతన్ని ఒక తీవ్రవాదాన్ని ముద్రేసి విషయం ఇచ్చి చదువు సో అప్పుడు ఉన్నటువంటి సమాధానం అందులో నుంచి ప్లేటో వచ్చాడు ఐడియల్ బీయింగ్ రియల్ అన్నాడు ప్లేటో నుంచి సోక్రటీస్ వచ్చారు దాన్ని ఈ యొక్క పరంపర నడుస్తారు అందులో హెగెల్ బాగా నచ్చినటువంటి ఏంటంటే ప్రతి వాదానికి దెర్ ఇస్ ఎ థీసిస్ డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ యాంటీథీసిస్ దెన్ బోత్ క్లాస్ ఈచ్ అదర్ అల్టిమేట్లీ డెమోన్స్ట్రేట్ ది సింథసిస్ మళ్ళీ సింథసిస్ నుంచి మళ్ళీ థీసిస్ వస్తుంది థీసిస్ నుంచి మళ్ళీ అంటే వాదానికి ప్రతివాదం ఉంటుంది వాద ప్రతివాదం సింథసిస్తో సమన్వయం ఉంటుంది మళ్ళీ సమన్వయం నుంచి మళ్ళీ వాదం వస్తుంది మళ్ళీ ప్రతివాదం వస్తుంది ఇది ది ఎవల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ బట్ సంహౌ వై సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ పీపుల్స్ లాంగ్వేజ్ దిస్ ఇస్ మై క్వశ్చన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ భాష అనేది సాంస్క్రిత భాష అన్నిటికీ మూలం అనేది తెలియదు ఇంక్లూడింగ్ జర్మన్ రష్యన్ ఈవెన్ సాంస్క్రిత్ కూడా సరే కంప్యూటర్ కోడింగ్ కూడా సాంస్క్రిత్ను ఉపయోగిస్తున్నట్టు బట్ ఈ సాంస్క్రిత భాషను ప్రజల భాషనే ఎందుకు మార్చలేకపోతున్నారు బహుశా ఈ అర్ధ సంగ్రహం గురించి పెన్నే సుధన్ గారు తీసుకొస్తున్నాయి చదవాల్సిన అవసరం చదువుదామని అనుకుంటున్నాను అదే అర్థమై కదా మరి హౌ టు కన్వర్ట్ దిస్ అంటే చాలాసార్లు అతడు మాట్లాడుతున్నప్పుడు ఆన్లైన్లో రీచబుల్ ఎవరికి అవుతుంది ఎవరికి రీచ్ అవుతుంది అన్ఫార్చునేట్లీ కరికులంలో కూడా సిలబస్లో కూడా పాఠ్యాంశాల్లో కూడా ఎక్కడ కూడా పాణిని వ్యాకరణం గురించి చెప్పరు ఒక స్ట్రీమ్ ఆఫ్ థింకర్స్ను వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినప్పుడు వేస్తుందో అది ఎందుకు పెట్టట్లేదు పెట్టకపోయినా కనీసం మనం చదువుకునేటువంటి ఒక ఆప్షన్స్లో పెడితే బాగుంటుంది అనేది ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం శ్రీపాతి గారు మేము కూడా ఏమంటుంటే ఈ యొక్క నాలెడ్జ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో బ్యారియర్స్ను ఓపెన్ అప్ చేయాలి ఓపెన్ అప్ చేసినప్పుడు దానిపైన ఒక చర్చ జరగాలి చర్చ జరిగినప్పుడు దాన్ని సమాజాన్ని మనం అందించగలగాలి అంటే జ్ఞాన విన్సెప్ట్లను పిడికిల్లో పెట్టడం కాదు జ్ఞానాన్ని మనం డిసిమినేట్ చేయాలి అది ప్రజల భాషలో పని బహుశా మన అకాడమీ ద్వారా సంస్కృత అకాడమీ ద్వారా అయినా ఇంకే రూపంలో అయినా ఏ విధంగా మనం దీన్ని పాపులర్ చేస్తే బాగుంటుంది అనేది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ వేదాస్ అంటారు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ అని అంటారు నాలెడ్జ్ మొత్తం ఇలా ఉంది మనం ఏం చెప్పినా అది ఫలానా దాంట్లో ఉంది అది ఫలానా దాంట్లో ఉంటుంది అది ఎందుకు ఫలానా కిందకి చెప్పట్లేదు అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది బహుశా ఇదంతా మనందరిపైన బాధ్యత ఉందని అనుకుంటున్నాను ఆ వైపు మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆ వైపు మనం ముందుకు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే రెండు మీటింగ్లు అయిపోయినాయి పంతులకు మైక్ ఇస్తే 45 నిమిషాలు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ మై ఫ్రెండ్ పెన్న ప్రసూద్ గారు ఇక్కడ నాకు వచ్చినందుకు మన తెలుగు వారు మా కో వైస్ ఛాన్సలర్గా ఉంటున్న గారికి కృతజ్ఞతలు అభినందనలు మీ అందరికీ ఇవన్నీ కూడా అనవరతంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఇందాక ఆచార్య లింబాద్రి గారు ఒక తెలంగాణకు ఉన్నటువంటి వైశిష్ట్యం ఏంటంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ముందు అందరికంటే ముందు తెలంగాణలోనే డిగ్రీలో 3వ సంవత్సరంలో కూడా భాషలన్నీ పిల్లలకు నేర్పాలి అనే ఒక మహత్తరమైన నిర్ణయాన్ని తీసుకొని అందరూ ఏ రాష్ట్రానికి పోయినా ఆశ్చర్యపోతున్నారు థర్డ్ ఇయర్లో కూడా సెకండ్ లాంగ్వేజ్ ద్వితీయ భాష అది సంస్కృతం కావచ్చు తెలుగు కావచ్చు ఏదైనా కావచ్చు భాషలు పిల్లలకి రావాలి అనే దానితో 3వ సంవత్సరంలో కూడా భాషా పాఠకం పిల్లలకు కావాలని భాషలను 3వ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత మా ఆచార్య లింబాద్రి గారిని ధన్యవాదాలు సార్ ఇంకా మా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా మేము సర్వథా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము మేము ఆర్ట్స్ కాలేజీకి వచ్చిన తర్వాత ఒక మహత్తరమైన నిర్ణయం తీసుకున్నాం పిల్లలంతా సంస్కృతంలోనే మాట్లాడాలి సంస్కృతంలోనే ఉన్నాము సంస్కృతంలోనే వాళ్ళకి వ్యాఖ్యానాలు ఇస్తున్నాము కామెంటరీస్ ఇస్తున్నాము
పిల్లలంతా కూడా సంస్కృతంలోనే పరీక్షలు రాస్తున్నారు. ఆ విధంగా యథాశక్తి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. తర్వాత మీ అటువంటి పెద్దవాళ్ళు అధికారులు మాకు ఒకవేళ సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా సంస్కృతాన్ని ప్రజల్లోకి తప్పకుండా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. ఈ సమీధలన్నీ రెడీగా ఉన్నాయి. సంస్కృత అకాడమీ స్టూడెంట్ గ్రూప్ ఇది. ఇలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. ఈ మీ తక్ష యజ్ఞంలో ఈ సమీధలై మేమంతా ముందు వస్తాము అని ఈ సభాముఖంగా మేము తెలుసుకున్నాం. లింబాద్రి మహోదయం ప్రార్థయాన్ని లింబాద్రి గారిని ప్రార్థిస్తున్నాను. మీ మంచి వాక్యాలు మాకు అందించండి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులు, మన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గొప్ప విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజేందర్ గారు, ఈరోజు మనందరికీ ఒక కొత్త ప్రపంచాన్ని, ఒక తరకాన్ని అందించి మనందరి మధ్య ఉన్నటువంటి ముఖ్య అతిథి శ్రీ ప్రొఫెసర్ మధుసూదన్ తెన్నా గారు లేదా తెన్ను గారు, అట్లాగే ప్రొఫెసర్ విజయసార్ ప్రసాద్ గారు మంచి పుస్తక విశ్లేషణ చేసి చాలా రియాలిటీకి దగ్గరగా పుస్తక పరిచయం అంటే పరిచయం చేసిన మనిషితో పాటు పరిచయం చేసిన పద్ధతిని కూడా ఎప్పుడు గుర్తించినట్టుగా గుర్తుపెట్టుకుంటే చేశారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అట్లాగే మన హైకోర్టు అడ్వకేట్ గారు శ్రీ ఎన్వి అనంతకృష్ణ గారు తెలుసు అచ్చి చూస్తున్నాను. అయితే మన అందరినీ ఆయన వైపే ప్రయాణం చేస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతుంటే ఆయన పాట పాడుతున్నాడా విషయం చెప్తుంటే అర్థం కావట్లేదు. అందరూ తల ఊపుతున్నారు, అవ్వాలనుకుంటున్నారు, కాదనుకుంటున్నారు. అంత శ్రద్ధ అటెన్షన్ మీరు రాజేగారు. బహుశా మీరు అడ్వకేట్ కాబట్టి టీచింగ్ ప్లస్ అడ్వకేట్ రెండు దమైన కూడుకొని ఆవైనటువంటి విశ్వాసాన్ని చేశారు. అట్లాగే ప్రొఫెసర్ కె నీలకంఠం గారు మా ఆత్మీయ మిత్రులు. వారు అడిగితే నేను నో అనడానికి ఏం లేదు. అందుకని నేను వారు నీలకంఠం గారంటే నాకు విపరీతమైనటువంటి గౌరవం, ప్రేమ. కాబట్టి వారి విషయం అంటే ఎప్పుడు అనుకుంటున్నారు అంటే పాలనా తేదీ అని అంటే మేము వస్తామని చెప్పినాం తప్ప ఒక దానికి సంబంధించి ఏంటి, ఏ సమావేశము, ఎందుకు అనేటువంటి మేము ఏం అడగలేదు. అంత నమ్మకం ఉంది. వారు కూడా ఒక మంచి స్నేహశీలి, అట్లాగే సంస్థ పట్ల, ఇన్స్టిట్యూషన్ పట్ల, తన విధి పట్ల ఎంతో నిబద్ధతతో విధి నిర్వహిస్తూ గత 30-35 ఏళ్ళుగా మేమంతా కలిసి పనిచేస్తున్నాం. మాకు వారితో కూడా ఉండటం చాలా నాకు ఆనందంగా ఉంది. అట్లాగే ప్రొఫెసర్ పెద్దలు రామ్ శర్మ గారు ఉన్నారు, అట్లాగే అమర్నాథ్ శర్మ గారు ఉన్నారు, ప్రొఫెసర్ పురుషోత్తం గారు ఉన్నారు. వారి పెద్దవారు పాపం ప్రశాంతి వెచ్చి కూర్చుంటున్నారు. ఇంత ఒక్కతో ఉంటారో నేను అనుకోవట్లేదు. అట్లాగే చాలామంది పెద్దలు ముందుకు వచ్చినారు. ఈ సమావేశానికి వచ్చిన తర్వాత మా వైస్ ఛాన్సలర్ గారు కూడా కొంత కవిత్వాన్ని నేర్చుకున్నట్టు వారు కూడా చాలా బాగా కనెక్ట్ అవుతూ మాట్లాడారు. అయితే నాకైతే ఇంకా కవిత్వం రాలేదు కదా. నీలకంఠం గారి సహకారంతో ఎప్పుడైనా నేర్చుకుంటాము. ఈ మీటింగ్ అనేటువంటిది నాకైతే గొప్ప ఆనందాన్ని ఇచ్చింది, గొప్ప స్ఫూర్తిని కూడా కలిగించింది. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక ఆనుమత్యం లాంటి డిపార్ట్మెంట్, ఒక పరిశోధన కేంద్రం. ప్రపంచానికి తెలవాల్సింది, చాలా మందికి మన పిల్లలు చేసే ధర్నాలు తెలుస్తాయో లేదా ఆ బస్సు మీద పోయే ఆర్ట్స్ కాలేజో లేకపోతే నా కాలేజో కనిపిస్తున్నాయి తప్ప, ఈ ప్రపంచానికి సంబంధించి ఇన్నేళ్ళుగా నేను వారు ఇచ్చినటువంటి బ్రోషర్ కూడా చదివిన, నాకు చాలా కాలంగా కమలమ్మ మేడం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ గురించి అప్పుడప్పుడు చర్చ జరుగుతుంటే వినేవాడిని, కానీ ప్రత్యక్షంగా నేను ఎప్పటికీ రాను. ఇంత గొప్ప విజ్ఞాన నిధిని, ఒక నిబద్ధత కలిగినటువంటి పరిశోధన చేస్తున్నటువంటి ఈ పరిశోధన కేంద్రం
విశ్వవిద్యాలయంలో ఉండటం అనేటువంటిది మన గొప్ప తలమానికం, మనం అందరి అదృష్టంగా నేను భావిస్తాను. ఉస్మానియ విశ్వవిద్యాలయం కూడా డెఫినెట్గా ఇలాంటి సెంటర్స్ను ప్రోత్సహించాలి, వీళ్ళ పరిశోధనల్ని ప్రపంచానికి తెలియజేయాలి. అందుకే మన వైస్ ఛాన్సలర్ గారు కూడా 25, 24, 26 తేదీల్లో ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు. ఇలాంటి పరిశోధనలన్నీ కూడా ప్రపంచానికి చెప్పాలి. ఒక్కసారే కాదు, అనేక సందర్భాల్లో ఈ పరిశోధనలు ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా సంస్కృత భాష కాదు, సమాజానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, అనేక విలువలు ప్రపంచానికి తెలుస్తాయి. అట్లాగే అది ఉస్మానియ విశ్వవిద్యాలయంలో భాగం కావటం అనేటువంటిది మనందరికీ చాలా గర్వకారణంగా నిలుస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా అది గర్వంగా నిలుస్తుంది అన్నమాట. ఈరోజు పెన్నా మధుసూదన్ గారు ఒక అద్భుతమైనటువంటి రెండు పుస్తకాల్ని మన ముందుంచారు. వారు భవిష్యత్తులో ఇంకా అనేక పుస్తకాలు మనకు పరిచయం చేసేటువంటి ఒక గొప్ప మేధావి మన ఉస్మానియా విశ్వవిద్యాలయం ముద్దుబిడ్డ కావడం మనందరికీ. వారు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. మీరు అందరు చెప్పినట్టుగా వారు నల్గొండ వాసి, వారు మెదక్ జిల్లా అత్తగారు, ఇట్లా తెలంగాణ అందరూ చుట్టుముట్టినట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ అంత గొప్ప స్థాయిలో ఉండటం అనేటువంటిది, అది సంస్కృత డిపార్ట్మెంట్ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కూడా చాలా గర్వకారణంగా భావిస్తుంది. మా అందరి తరఫున కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలంగాణ ఉన్నత విద్యామండలి తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఆరు ఫీల్ ఇప్పటి ఇంటలెక్చువల్ కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ. అట్లాగే భవిష్యత్తులో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద ఇంతకుముందు మా ఆత్మీయ మిత్రుడు నీలకంఠం గారు చెప్పినట్టుగా మీరు రాయండి, మేము వాటిని ఆదరిస్తాం, ప్రోత్సహిస్తాం, వీలైనంత వరకు ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. మేము ఎప్పుడైనా నీలకంఠం గారికి ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టేటువంటి నమ్మకం ఉన్నవాళ్ళం. సపోర్ట్ చేస్తాను. అండ్ నేను ఇప్పుడు చెప్పలేదు, నా దగ్గరకు వచ్చిన మొదటి రోజు కూడా చెప్పాను నేను ఆ విషయాన్ని. కాబట్టి వారు తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా ప్రపంచానికి తెలియాలి. ఇలాంటి జ్ఞానము, ఇలాంటి ఒక ఆనందం, ఇలాంటి విషయ పరిజ్ఞానంతో ఒక ముందు చూపుతో నడిచే సమాజాన్ని తెలంగాణ నిర్మించదలుచుకున్నది, తెలంగాణ ఆశిస్తున్నది కూడా. తెలంగాణలో ఇలాంటి మూలాలు అనేక మంది అనేక విషయాల మీద పరిశోధనలు చేసి ఇక్కడ ప్రచురించకుండా ఉంచినటువంటి గ్రంథాలు కూడా అనేక ఉండొచ్చు. అవి వ్యక్తులుగా సాధ్యం కాకపోవచ్చు, మనం సంస్థలుగా సమిష్టిగా మనం వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. తద్వారా తెలంగాణకు సంబంధించిన జ్ఞాన సంపదన అంతా కూడా సమాజానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. వారు రాసినటువంటి పుస్తకం తప్పకుండా పరకం అనేటువంటిది, నేను అంత పెద్ద విశ్లేషణ చేయలేను కానీ అది నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి అంశం అనిపించింది. వారు రాసినటువంటి విషయాలు చదువుతుంటే మనిషి నిత్య జీవితంలో ఏ పని చేయాలన్నా, ఏ ఆలోచన చేయాలన్నా, ఏ నిర్ణయం చేయాలన్నా ఒక తర్కం ఉంటుంది, ఒక హేతుబద్ధత ఉంటుంది. మంచి చెడుకు మధ్య, వాస్తవానికి అవాస్తవానికి మధ్య, ప్రేమకు ద్వేషానికి మధ్య ఒక తర్కం ఉంటుంది. దాని నుంచే డెఫినెట్గా ఒక మానవత, ఒక మంచి అనేటువంటిది వెలుస్తుందని నేను కూడా నమ్ముతాను. కాబట్టి వారు చాలా లోతుల్లోకి వెళ్ళి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం సహా డయాగ్రామ్స్ సహా మనకు పిల్లలకు పాఠం చెప్పేటప్పుడు మనం బ్లాక్ బోర్డ్ మీద ఎంత రాస్తామో ఆయన తన పుస్తకంలో కూడా అంత చక్కగా వర్ణించారు. నిజంగా వారికి మనందరం కూడా మనసుపెట్టిగా అభినందనలు తెలియజేస్తాం, కృతజ్ఞతలు కూడా తెలియజేయాలా అలాంటి వాటిని అందించినందుకు. కాబట్టి నేను మీ యొక్క సమయం తీసుకొని మీ అందరు కూడా చాలా కాలంగా ఈ సమావేశంలో ఈ జ్ఞానాన్ని సమాజానికి అందించాలి, మనం కూడా బాగా నేర్చుకోవాలి అనేటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ఇది అందరికీ ఉండాలి. మన బయటలో కూడా అట్లా ఉంటే బాగుంటుండే. ఇక సినిమాకు అయితే 3 గంటలు ఉంటుందేమో కానీ పుస్తకావిష్కరణ పోయి మేము చెప్పేదంత 8 గంటలు అందరికీ తెలిసిన విషయాలే కావచ్చు. చాలామంది పెద్దలు అందరు కూర్చొని కూడా చాలా శ్రద్ధగా నవ్వుతూ నెమరు వేసుకుంటూ మాట్లాడే వాళ్ళకి ఒక ఆనందాన్ని ఇస్తూ మీరు కూర్చున్నారు. మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. 3 సంవత్సరాల వరకు తీసుకెళ్ళటమే కాదు, ఇప్పుడు ఇంకో గొప్ప అవకాశం ఏమున్నదంటే ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ద్వారా మేము 4 బకెట్స్
కోర్సెస్ డెవలప్ చేయడం జరిగింది. ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునేటువంటి విద్యార్థి ఎన్ని రకాల ఆప్షన్స్ ఎక్స్చేంజ్ చేయొచ్చు అంటే 75 నుంచి 80 వరకు ఆప్షన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల అవకాశాలు, ఒక ఫ్లెక్సిబిలిటీ, ఒక డైవర్సిటీ అనేటువంటిది పిల్లలకు ఇవ్వడం జరిగింది. అంత యాక్సెసిబిలిటీ ఉంది. అయితే ఈ సందర్భంలో మీకు గురించి మేము ఏం కోరుకుంటున్నామంటే, మీరు కూడా ఏదైనా చిన్న కోర్సు డెవలప్ చేయగలిగితే ఒక డిసిప్లైన్గా ఏ బకెట్లో వీలైతే ఆ బకెట్లో పెట్టవచ్చు. సంస్కృతం మనం ప్రజా బాహుళ్యాన్ని తీసుకోవాలి, మనం డెవలప్ చేయగలిగితే ఆ బకెట్లో పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ దేశమంతా కూడా ఈ కోర్సుకు ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఇంకా మన వైస్ ఛాన్సలర్ గారు కోరుతున్నట్టు ఇంకా ప్రజల్లోకి ఎక్కువ తీసుకుపోవాలంటే వాటిని కనుక మీరు డెవలప్ చేస్తే తప్పకుండా విద్యార్థులు ఎంచుకునే ఒక ఆప్షన్ పేపర్లోకి, ఒక ఐచ్ఛిక సబ్జెక్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే నాకు తెలిసి చాలామంది పిల్లలు ఈ సబ్జెక్టు తెలుసుకుంటారు. నా బిడ్డ కూడా సంస్కృతం నేర్చుకున్నది ఇంటర్మీడియట్లో. ఏం ప్రయత్నం వాళ్ళకి ఏం రాదు, ఇంటర్మీడియట్ ఆప్షన్ తీసుకుంటారు, మార్కులు స్కోర్ చేస్తారు 98-99 అక్కడ ఆగిపోతారు. అట్లా కాకుండా కంటిన్యూ చేయాలంటే దాని పట్ల శ్రద్ధ కలిగేటట్టుగా మీరు పుస్తకాలు రాయాలి, అది కనెక్ట్ చేయాలి, దాన్ని ఫర్దర్ ఎడ్యుకేషన్లో డిగ్రీలో కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆప్షనల్ పేపర్స్లో కానీ ఒక లాంగ్వేజ్గా కానీ మీరు అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఈవెన్ మాడ్యూల్స్లో కూడా స్కిల్ ఎన్హాన్స్మెంట్, ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ దాంట్లో కూడా మీరు 2 క్రెడిట్స్, 4 క్రెడిట్స్ కోర్స్ కూడా డెవలప్ చేస్తే వాటిని మనం ఎక్కువ మంది విద్యార్థులకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గమనించాలి. ఉన్నత విద్యామండలి, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు కూడా, అనేక విశ్వవిద్యాలయాలు కూడా చాలా సీరియస్గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు అందులో భాగంగానే మీరందరూ ఆశ్చర్యపోతారు, ఉస్మానియా యూనివర్సిటీ కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పీజీ కోర్సులు చదివే విద్యార్థుల్లో 6,600 మంది అబ్బాయిలు ఉంటే 10,600 మంది అమ్మాయిలు ఉంటారు. చెప్పాలనుకుంటున్నారంటే చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు, సమాజంలో గొప్ప మార్పు వస్తుంది. కాబట్టి ఇలాంటి లిటరేచర్ కూడా అలాంటి స్త్రీలందరికీ కూడా అందించగలిగితే బాగుంటుందని ఆశిస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మిత్రుడు నీలకంఠం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓపికతో ఉన్న మీ అందరికీ, అట్లాగే మరోసారి పెన్నా మధుసూదన్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్. ఆచార్య ఎంఆర్డి గారు మాట్లాడారు ఇందాక, వారి మాటల సందర్భంలో ఒక విషయాన్ని చెప్పారు, మీరు ఏం కావాలనుకుంటున్నారు అని. నేను మీరు ఏదైనా చెప్పండి, నేను చేయడానికి రెడీ. నేను వారిని ప్రథమంగా కలిసినప్పుడు నేను ఒక మాట ఏమన్నానంటే, వచ్చే నెలలో మన కరీంనగర్ జిల్లాలో శ్రీభాష్యం విజయసారథి గారు 2020లో వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సుమారుగా 80 పుస్తకాలు రాశారు సంస్కృతంలో. వారి గురించి ఒక సెమినార్, 3 రోజుల సెమినార్ చేయాలని ఉంది సార్ అని అంటే, మీకేం దిగులు లేదు, నేను చూసుకుంటాను. ఆ పెట్టాయిని హైదరాబాద్ దాకా ఎందుకు తీసుకొస్తారు, నేను కర్మాలు మనవాడికి చెప్తాను, అక్కడే పెట్టండి, నేను చూసుకుంటాను. అంత ఆయన ఇప్పుడు ఆయన 86 సంవత్సరాలు సార్. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాయన నేను అక్కడికే వస్తానన్నారు. కానీ లింబాద్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకండి అంత పెద్ద ఆయనకి అంత కష్టపడతారు, మనం కన్ను మన అందరం కన్నులకు వెళ్దాం, ఎంత ఉదాహరణ చెప్పండి, మన అందరం కన్నులకు వెళ్దాం, నేను చూసుకుంటాను. అది ధన్యవాదాలు సార్. Thank you.
Dinas Mamutia
ఎంకే విజయసారథి గారు కర్రా కామేశ్వరి దేవి గారు ఇదంతా ఎందుకు అంటే ప్రత్యక్షంగా ఒకటి పరోక్షంగా ఒకటి మళ్ళీ
ప్రత్యక్షంగా మనందరం కలుసుకోవడం, ఒక మైత్రి సంబంధం నిలుపుకోవడం, మనందరం ఒక కుటుంబానికి చెందిన వాళ్ళని చెప్పుకోవడం, పరోక్షంగా సంస్కృతం శాస్త్రం అనేది మళ్ళీ సమాజంలోకి వెళ్ళడం. సో ఈ రకంగా ఎంతోమంది పెద్దవాళ్ళని పిలిచారు, మామిడి హరికృష్ణ గారు, లింబార్డే గారు, రవీందర్ గారు, వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళ వాళ్ళ క్షేత్రంలో చాలా దిగ్గజు. అలాంటి వాళ్ళను తన ప్రేమ బలంతో, ప్రేమ గుణంతో, ప్రేమ బంధనంతో లాగారు, లాగి పిలిచి తెచ్చారు. కొంచెం లాగడంలోనే లాల్సమైంది కానీ లాగారు. సో వచ్చారు వాళ్ళందరూ ఎంతో చక్కగా మన ముందు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ వాళ్ళ జ్ఞానాన్ని వ్యక్తపరిచారు. ఏడైంది కాబట్టి ఎక్కువ తక్కువ మాట్లాడకూడదని అనంతకృష్ణ శర్మ గారు కూడా పాపం తెచ్చుకున్న పెద్ద పుస్తకాన్ని పక్కన పెట్టుకుంటే మాట్లాడారన్నారు. సో చాలా వ్యంగ్యంగా కానీ వాస్తవాన్ని చెప్పారు. మన పాపం ప్రసాద్ గారు న్యాయశాస్త్రం కదా, సో న్యాయశాస్త్రంలో వ్యంగ్యం ఉంది, ఈ వ్యంజనామృతులు అన్నీ కదా, ఏది చెప్పాలన్నా కూడా సాక్షాత్తు చెప్పాల్సిందే, ఆయన చెప్పారు కవితామృతి అనుకుందాం మనం. సో ఇదంతా ఏంటి అంటే ఈ జరుగుతున్న ఈ రెండు పుస్తకాల ప్రకాశనం ఎందుకు అంటే ఎవరో ఒక ఆయన తెలుగులో వ్యాఖ్యానం చేశారు. ఆయన ఎందుకు చేశారు అంటే ఈ పుస్తకాలు కొంచెం అవసరం ఉన్నాయి సమాజంలోని, ఎవరు చేయట్లేదు కాబట్టి ఆయన చేశారు. సరే మరి చేస్తే ఆ పుస్తకాల విలువ ఎంత అంటే దాని మీద రాసిన విలువ కాదు అసలు విలువ ఎంత అని మాట వస్తుంది. అప్పుడు ఏమంటారంటే ప్రయోజనం అనుద్దేశ్యం వందోటి ప్రవర్తతే, ప్రయోజనం లేకుండా ఎప్పుడు అంటే పాముడికి కూడా పనిచేయడం, ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ఏ ప్రయోజనం లేకపోతే ఆనందం అనే ఒక ప్రయోజనం అయితే ఉంటుంది. సరే ఇక్కడ ప్రయోజనం ఏంటి అంటే న్యాయసూత్రంలోనే ఏమర్థం అధికృత ప్రవర్తతే తత్ప్రయోజనం అని ఒక లక్షణం చెప్తారు. అంటే దేని గురించి మనం ప్రవర్తిస్తామో, దేని గురించి మనం అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తామో అది నిజంగా ప్రయోజనం. ఈ సందర్భంగా ఒక చిన్న మాట, ఒక చిన్న ఒక ప్రసక్తిని తీసుకొస్తాను. ఏంటంటే యూరోప్లో ఒక వాద వివాదం జరిగింది, మన దగ్గర కూడా జరిగింది. మరి మనస్సు చివరిదా, మనస్సు కంటే చివరి ఏమైనా ఉందా అంటే మన భగవద్గీతలోనేమో మనస్సు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అని చెప్పారు, కానీ మిగతా చోట్ల అందరూ ఒప్పుకోలేదు. దాంట్లో డెకార్త్ అని మాట వచ్చింది, రెనే డెకార్త్, ఆయన ఫిలాసఫీలో మైండ్ ఈజ్ కాన్షియస్నెస్ అని మనం అనుకుంటున్న కాన్షియస్నెస్, కాగ్నిషన్స్ అన్నీ కూడా మెమరీ అన్నీ కూడా మైండ్ వరకే, కాబట్టి మైండ్ ఈజ్ కాన్షియస్నెస్ అని సిద్ధాంతం చేశారు. చేసి దానికి ఉపోద్బలకంగా కాజిటివ్ ఎర్గోసం అని ఒక ప్రిన్సిపల్ కూడా పెట్టారు. ఏంటంటే ఐ థింక్ దేర్ ఫోర్ ఐయామ్, ఇది చాలా బలమైంది. ఐ థింక్ దేర్ ఫోర్ ఐయామ్, ద మూమెంట్ ఐ స్టాప్ థింకింగ్ ఐఎమ్ నో మోర్ దేర్ కదా. నేను ఎంతవరకు ఆలోచిస్తుంటానో, ఎంతవరకు నా భావనలు సంవేదనలు అది ఉన్నాయో అంతవరకు జీవించినట్టు, ఏ క్షణంలో అవి ఆగిపోయాయో నేను ఆగిపోయినట్టే కదా. సో నా ఉనికి అంటే నా మనస్సు అని ఒక సిద్ధాంతం. ఇది యోగశాస్త్రంలో కుదరదు. యోగశాస్త్రం రాస్తూ పతంజలి మహర్షి చివరి పాదంలో ఏమంటారంటే సదా జ్ఞాత చిత్తవృత్తయ తత్ప్రభవ పురుషస్య అపరిణామిత్వాలని ఒక సూత్రం చెప్తారు. చెప్తూ ఈ మనస్సులోని ఆలోచనలు కూడా గమనిస్తూ ఒక సాక్షి చైతన్యం ఉంది, అది అసలు మనం. మనం మనస్సు వరకే మనం పెట్టుకొని ఇదేనైనా అనుకుంటున్నాము, అది మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం వరకే. దానిపైన ఉన్న ఆనందమయ కోశం, ఆ అస్తిత్వాన్ని మనం చూడట్లేదే. మరి నేను కోహ అన్నారు ఆయన, సోహాన్ని కూడా చెప్పారు. ఈ కోహం అనే దాన్ని తెలుసుకొని అసలు ఏ సోహమో ఏదో అది అనుభవంలో తెచ్చుకోవడానికి ఈ దర్శనాలన్నీ, దాంట్లో రెండు దర్శనాలు మన ముందుకు వచ్చాయి. ఇలా యూరోప్ దేశంలో కూడా ఒకసారి ఇలా వాద వివాదాలు జరుగుతూ వచ్చాయి. మనస్సు ఇదేనా అంతిమం, అల్టిమేట్ రియాలిటీ, లేదా ఇంకేదైనా అల్టిమేట్ రియాలిటీ ఉందా అంటే కొందరు ఏమన్నారంటే మ్యాటర్ అనేదే అంతిమం, ఇంకొకరు అన్నారు లేదు మైండ్ అంతిమం. మన వాళ్ళు విజ్ఞానవాది భౌతులు చెప్పినట్టుగా, విజ్ఞానవాదులు మైండే అల్టిమేట్ అన్నట్టుగా. అప్పుడు రెండు నడిచేది, బాగా వివాదం నడిచిన తర్వాత ఇద్దరికి కాంప్రమైజ్ చేయాల్సిన ఒక స్థితి వచ్చేసరికి కూర్చొని ఏమనుకున్నారంటే ఇఫ్ మ్యాటర్ ఈజ్ రియల్ ఐ డోంట్ మైండ్, ఇఫ్ మైండ్ ఈజ్ రియల్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇలా చెప్పారు. ఇది ఏమైపోయిందంటే చివరికి మైండ్ అండ్ మ్యాటర్ యొక్క సింథసిస్. ఇది ఇప్పుడు వెస్ట్రన్ ఫిలాసఫీలో చాలా ప్రధానంగా నడుస్తూ ఏమంటారంటే మైండ్ అండ్ మ్యాటర్. దీని మీద చాలా బలంగా మెల్బోర్న్ యూనివర్సిటీ ఒక ఆయన వచ్చారు మా యూనివర్సిటీకి, వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే కాన్షియస్నెస్ స్టడీస్
ఇప్పుడు చాలా పెరిగిపోయాయి. దాంట్లో ముఖ్యంగా అర్థం చేసుకోవడానికి బయట ఒకటి లోపల ఉంటుంది. బయట బ్రెయిన్ అని కనిపించేలా ఉంటుంది. ఇది ఒక మ్యాటర్. దాంట్లో బ్రెయిన్ మ్యాటర్ ఇవన్నీ ఉంటాయి మనకు తెలుసు. దీంట్లో సెరెబ్రల్ కార్టెక్స్ అని, మెడ్యులా ఆబ్లాంగేట్ అని చిన్నప్పుడు చదివాను. ఇది ఒకటి సాలిడ్ తెలుసు, కానీ ఇది చిత్తలో చితి పైన పెట్టినప్పుడు ఇదంతా కాలిపోతుంది. మన అంతవరకేనా, మన ఎగ్జిస్టెన్స్ అంతేనా? ఇప్పుడు మాట వచ్చిందంటే, లాప్లాస్ అని ఒక మ్యాథమెటీషియన్ ఒకసారి మనం ఒక ఇండియన్తో ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆయన అన్నారట, దెర్ ఈస్ నో రీబర్త్, నమ్మాల్సిన అవసరం లేదు అని. తర్వాత మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా ఆయన అన్నట్ట, వెన్ ఐఎమ్ ఏబుల్ టు బిలీవ్ ఇన్ దిస్ బర్త్, వై నాట్ ఇన్ రీబర్త్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అకస్మాత్తుగా వచ్చింది, దీన్ని నమ్ముతున్నాను, దీంట్లో ఉంది, ఈ తర్వాత ఉండదు, మధ్యలోనే ఆగిపోతుంది అని ఎట్లా కుదురుతుంది? ఇది చాలా బలమైన స్ట్రాంగ్ లాజిక్. చూడండి, మొత్తం మన శాస్త్రాలన్నీ లాజిక్ మీద ఆధారపడ్డాయి. అది పాణిని అష్టాధ్యాయం కావచ్చు, తర్కశాస్త్రం కావచ్చు, మీమాంసా శాస్త్రం కావచ్చు, సాహిత్య శాస్త్రం కావచ్చు. ఎవరైతే లాజిక్ అవసరం లేదు అంటారో వాడు ఇల్లాజికల్. ఇల్లాజికల్ అంటే పిచ్చివాడు అన్నమాట. సో పిచ్చివాడికి లాజిక్ అవసరం లేదు. పిచ్చివాడు అనొచ్చు, ఏంటంటే అది దాంట్లో చెప్పినట్టుగా యశ్వి రంగారావుని నా ఏముంది చూసుకుని రమ్మనండి, నా కూతురికి ఝాన్సీ లక్ష్మీబాయి చెప్పండి రమ్మని, ఇవన్నీ అర్థంబద్ధం లేని మాట, ఇల్లాజికల్ అంటారు. బుద్ధిమంతుడు ఎవరు ఇల్లాజికల్గా మాట్లాడారు. మరి లాజిక్ ఏంటి అంటే, లాజిక్ ప్రతి మనిషికి ఉన్న ఒక న్యాచురల్ ప్రాపర్టీ, మన బుద్ధికి సహజంగా ఉన్న ఒక ప్రాపర్టీ. తర్కం అంటాం మనం, మనం తర్కిస్తాం. మరి పిల్లలు తర్కించరా అంటే, ఒకసారి పిల్లలతో జాగ్రత్తగా గమనించి చూడండి. పిల్లవాడికి మీరు ఏదో ఒకటి పేపర్ ఇట్లా ఇచ్చి చెప్పండి, ఏంటంటే ఇది చాక్లెట్ తిందిరా అని చెప్పండి. వాడు ఆడుకునేప్పుడు పక్క మెంటల్ ప్రిపరేషన్లో పక్కవాడితో చెప్తాడు ఇది చాక్లెట్ తిన్నాను, కానీ మనం ఇచ్చినప్పుడు మాత్రం వాడు మన వైపు చూస్తాడు, ఏంటంటే చాక్లెట్ కాదని తెలుసు. ఈ లాజిక్ అనేది ఇన్హెరెంట్, ఇది మనలో ఉంది. అది రకరకాలుగా వ్యక్తం అవుతుంది, ఒకసారి మ్యాథమెటిక్స్ రూపంలో ఇట్లా వెళ్తుంటుంది. ఇవన్నీ ఇన్హెరెంట్ ఉన్న లాజిక్ని ఒక సిస్టంలోకి తీసుకురావడం అనేది గౌతమ మహర్షి 3rd century చేశారు. అందరూ ఏమంటారంటే, ఇప్పుడు సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ అందరి పేరు తీసుకొచ్చారు. అరిస్టాటిలియన్ సిల్లాజిజం అనేది 3-membered సిల్లాజిజం కూడా డెవలప్ చేశారని, అది అంతకుముందే వాళ్ళు చేశారు మన వాళ్ళు. కాకపోతే ఏంటంటే, మన పెద్ద ప్రాబ్లం మ్యానుఫ్యాక్చరింగ్ పర్ఫెక్ట్, మార్కెటింగ్ టోటల్ ఫెయిల్యూర్. మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, మార్కెటింగ్ లేదు. మార్కెటింగ్ చేయడానికి కొంచెం గట్స్ కావాలి, తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, అది లేదు. దానివల్ల ఏమవుతుందంటే, అచ్చా వాళ్ళు చెప్పారా అదే కరెక్ట్ ఏమో, మనవాళ్ళు చెప్పారంటే మనవాళ్ళు మొన్నటి వరకు మనతో పాటు తిరిగిన వాళ్ళు, వాళ్ళు ఇంత మంచి మాట చెప్తారు చెప్పడు, కాబట్టి ఖచ్చితంగా ఫారినరే చెప్తారు. ఎందుకు అంటే, వాటర్ ఐసోటోప్స్ ఉంటాయి, అది వాళ్ళు చెప్తారు. అంటే కెమిస్ట్రీలో వాళ్ళు చెప్తారు ఏదో ప్రోటీయం, డ్యూటీరియం, ట్రిటీయం అని. అదే మన ఒక బ్రాహ్మణ గ్రంథంలో వాళ్ళు ఏం చెప్పారంటే, సింబాలిక్గా చెప్పారు. వాళ్ళు ఏమంటారంటే, అగ్ని తన వేడిని తట్టుకోలేక నీరు దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ఏమన్నట్ట, అది కథలాగా, ఓ నీరు అంటే అది ఉంటాయి ఇట్లాంటి కథలు. సో ఇది ఈ శక్తిని నీకు ఇస్తున్నా, నువ్వు దీన్ని ధరించు అని అంటే, నీరేం చేసిందట, దాన్ని 3 భాగాలుగా చేసి ఏకథ, ద్విధ, త్రిధ, అభవత్ అని వర్ణించారు. అంతవరకు అయిపోయింది. ఇది మనం ఎన్నో వేల సంవత్సరాలుగా రిపీట్ చేస్తూ ఆయా ఫంక్షన్స్లో మంత్రాలుగా చదువుతూ తీసుకొచ్చాం. అది విజ్ఞానం అనే దృష్టి మనకు లేదు. మనకు తెలిసింది ఒకటే, ఇదేదో వేదమంత్రం, ఏదో చాలా గొప్పదైంది, దీనికి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈవెన్ మంత్రాలు చదువుతున్న వాళ్ళు కూడా సరిగ్గా తెలియదు. ఇది నిజం, అనంతకృష్ణ శర్మ గారు చెప్పారు. కాబట్టి ఇది మనకు మీమాంసా శాస్త్రం లాంటివి చదివే అధికారం ఉందా అంటే ఆయన అన్నారు లేదు. మరి పుస్తకం ఎవరు చదువుతారు, ఎవరు చదవద్దు అన్నట్టు కూడా చెప్పారు. కానీ ఈ మంత్రాలు మన జీవితంలో ఒక భాగం అయ్యాయి. మన ఇంట్లో ఉపనయనం కావచ్చు, సత్యనారాయణ వ్రతం కావచ్చు, వీటిలో మంత్రాలు అనే పేరుతో చదువుతున్నాయి. మరి చదువుతున్న వాటికి అర్థం ఏంటి? ఏదో తెలుసుకోవడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు, కొందరు క్రియ చేస్తున్నారు, కొందరు మంత్రాలు కూడా చదువుతున్నారు, కొందరు మంత్రాలు ఏమీ లేకుండా క్రియ చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి. క్రియ, మంత్రం వీటిని జోడించి ఒక సిస్టమ్ ఉంటూ ఏర్పడింది చాలా ప్రాచీన కాలం నుంచి.
క్రియకి మంత్రాన్ని జోడించారు వాళ్ళు. ఇది ఒక రకంగా మంత్రాన్ని రక్షించడం, వేదాన్ని రక్షించడం, రెండవది ఆ క్రియాకలాపాలని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం. ఈ దృష్టితో ఇది మీమాంస శాస్త్రంగా తర్వాత తర్వాత వికసించిందని దానికి సంబంధించిన ఒక పుస్తకం అర్థ సంగ్రహం. రెండవది తర్క భాష అని చెప్పాను చూడండి, దాంట్లో ఏంటంటే తర్కం. తర్కం అంటే కల్పన, ఊహ. ఎందుకంటే ఆయన చదివిన సూత్రమే అవిజ్ఞాతే తత్వే అర్థే సారణోపపత్తిత తత్వజ్ఞానార్థం ఊహస్తర్క అని గౌతమ మహర్షి న్యాయ సూత్రం. అదేం చెప్తుందంటే అవిజ్ఞాతే తత్వే అర్థే, తత్వం అంటే ఏంటి అంటే ఎస్సెన్స్ ఆఫ్ ఎ థింగ్ అని. తస్య భావ తత్వం సతశ్చ సద్భావ అసతశ్చ అసద్భావ అని మాట్లాడారు. ఏంటంటే ఏది ఎలా ఉందో దాని స్వరూపం తత్వం. ఆ తత్వం కొంత తెలిసి కొంత తెలియనప్పుడు చేయాల్సిన కల్పన దాన్ని తర్కం అంటారు. అసలు తెలియకపోతే ఏం చేయలేదు, అంతా తెలిసినప్పుడు ఏం చేయలేదు. అందుకోసమే న్యాయ భాషలో అంటారు ఆయన సందిగ్ధే అర్థే న్యాయ ప్రవర్తతే. కొంచెం సందేహం ఉన్నప్పుడు మీకు ఆ సందేహం దూరం చేయడానికి లాజిక్ అప్లై చేయాలి. లాజిక్ అందరం చేస్తాం కదా, అంటే ఒక దశ వరకు చేస్తాం, ఎదుటివాడు ప్రశ్నించినప్పుడు మన లాజిక్ పోతుంది. సాధారణంగా మనం ఎంతవరకు లాజిక్ చేస్తామంటే మనకు మనకు మన ఇంట్లో వాళ్ళకి, అంటే భర్త లాజిక్ ఎంతవరకు అంటే భార్య వినేంతవరకు, భార్య లాజిక్ ఎంతవరకు అంటే భర్త కూడా వినేంతవరకు, ఇంతవరకే. మరి తర్వాత మరి లాజిక్ సమాజంలోకి వెళ్ళి వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి దానికి ఒక సిస్టమ్ కావాలి. ఆ పర్టికులర్ స్ట్రక్చర్, లాజికల్ స్ట్రక్చర్ మన దగ్గర ఎంత సిస్టమేటిక్గా డెవలప్ చేశారో అది ఈ పుస్తకం తర్క భాషలో ఉందండి. అయితే మరి త్రీ మెంబర్ సిలాజిజం గ్రీక్ అంత బాగున్నప్పుడు ఫైవ్ మెంబర్ ఎందుకు చేశారు అంటే గంగేశోపాధ్యాయుల వారు తత్వచింతామణి గ్రంథంలో అంటారు ఆకాంక్ష అనేది శాంతిస్తుంది త్రీ మెంబర్లో, అది మంచిది కాదండి. అంటే మీకు మొదలే చెప్పేస్తే ఫైనల్ కంక్లూజన్ మీకు ఆకాంక్ష అంటే ఇక్కడ డిజైర్ టు నో ఫర్దర్ లేదు, అప్పుడు సెకండ్ థర్డ్ స్టెప్ యూజ్ ఏంటి. కాబట్టి మన వాళ్ళు డెవలప్ చేసిన దాంట్లో ఈ స్టెప్లో మీలో నుంచి ఒక జిజ్ఞాస వస్తుంది. మొదట ఫస్ట్ స్టేట్మెంట్లో ఏదో గుట్ట మీద నిప్పు ఉంది, ఒక అందరికీ తెలిసింది గుట్ట మీద నిప్పు ఉంది అనగానే ఎదుటివాడు అంటాడు చెప్పడానికి ఆధారం ఏంటి అన్నప్పుడు పొగ కనిపిస్తుంది కాబట్టి. రెండోది పొగ కనిపిస్తే మాత్రం అక్కడ నిప్పు ఎందుకు ఉండాలి అంటే పొగ నిప్పు కలిసి ఉంటాయి కాబట్టి. థర్డ్ స్టెప్ దీన్ని కాన్కమిటెన్స్ అంటాం, ఎత్ర ధూమస్తత్రవన్నీ ఇది కాన్కమిటెన్స్. ఇది ప్రతి చోట అప్లై చేయమని వాళ్ళు ఒక ఉదాహరణ ఇచ్చి మనకు ప్రాక్టీస్ చెప్పారు. కానీ మనం ప్రాక్టీస్ సరిగ్గా చేయం కదా, దానివల్ల ఎత్ర ధూమస్తత్రవన్నీ పర్వతో అనిమాన్ ధూమాత్ ఇక్కడ దగ్గర అయిపోయాం మనం, మనం మిగతా చోట అప్లై చేయలేకపోయాం మా. కాబట్టి మన సింబాలిజం, మన సింబాలిక్ లాజిక్ మనకి ఇక్కడ అయిపోయింది, అవచ్చిందా అవచ్చేది కానీ నవ్వుకునేంతవరకు అయిపోయింది. అదే ఫారిన్ కంట్రీస్లో సింబాలిక్ లాజిక్ నాన్ వెర్బల్ కూడా డెవలప్ అయింది, డెవలప్ అయ్యి అన్ని సైన్సెస్లోకి వెళ్ళిపోయింది అది. కాబట్టి అది ఇప్పుడు ఇట్ ఈస్ సెక్యూర్డ్. మన దగ్గర ఏమైపోయింది, మన దగ్గర సింబాలిక్ లాజిక్ హై లెవెల్. దాని గురించి రిక్వెక్స్ 1983లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక మ్యాగజైన్లో నాలెడ్జ్ రిప్రజెంటేషన్ గురించి చెప్తున్న ఒక ఆర్టికల్లో ఏమన్నారంటే వితౌట్ స్టడీయింగ్ మోడర్న్ ఇండియన్ లాజిక్ అండ్ పాణిని అష్టాధ్యాయి వాట్ ఎవర్ యూ డూ విల్ బి సెర్చింగ్ ఫర్ ఏ వీల్ విచ్ ఈస్ ఎ మిలీనియం ఇయర్ ఓల్డ్ అన్నారు నాసా సైంటిస్ట్. మనం ఏం చేస్తున్నాం, రిక్బ్రిక్స్ కి చప్పట్లు కొడుతున్నాం. రిక్బ్రిక్స్ అన్నాడా అంటే చాలా గొప్పవాడు. మరి మన పాణిని మన నవీన నయాయకులు చెప్పారు కదా, అంటే ఈ విషయం మళ్ళీ ఎవరో ఫారినర్ బాగా బలంగా చెప్తే మనం యాక్సెప్ట్ చేద్దాం, అప్పటి వరకు పుస్తకాలు లైబ్రరీలో ఉంటాయి అన్నట్టు పద్ధతి అయిపోయింది. దానికి కారణం మన వ్యాసం గారు మారడం. ఒక తరం చాలా సేఫ్ ఉండిపోయింది, ఈ తరానికి ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది. వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి కానీ మన వాళ్ళు ఏం చేశారు అని తెలుసుకోవడానికి అవకాశం తగ్గిపోయింది. దాని గురించని సంస్కృత అకాడమీ లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయంటే కొన్ని కొన్ని గ్రంథాలని తెలుగులో, ఇంగ్లీష్లో అంటే అర్థమయ్యే భాషలో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంగా ఈ రెండు పుస్తకాలు ఇక్కడ ముద్రింపబడ్డాయి. ఆయన అన్నారు న్యాయ చర్చేయం ఈశస్య మరణ వ్యపదేశ భాగ్యమే, అంటే ఒక ఉదయనాచార్యని 9వ శతకం ఉండేవారు ఒక ఆయన. ఆయన చెప్పారు కదా ఈశ్వరుడు అని ఒక తత్వం ఉంది అని నమ్మని
బౌద్ధులు జైనులు ఇతరులు కూడా బాగా బలంగా ఇక్కడ పూనుకున్న టైంలో ఉదయనాచార్యులు అనే ఒక ఆయన చాలా అధ్యయనం చేసి జీవ జగత్ ఈశ్వరులు అనే మూడు తత్వాలు, అంటే మ్యాటర్, కాన్షియస్నెస్ అండ్ సుప్రీం కాన్షియస్నెస్, ఈ మూడింటి గురించి మూడు గ్రంథాలు రాశారు. ఆ మూడు గ్రంథాలు అదే కిరణావళి, న్యాయకుసుమంజలి, ఆత్మతత్వ వివేకమణి. దాంట్లో ఆయన వెరీ స్ట్రాంగ్ లాజిక్ ప్రజెంట్ చేసి కార్యాయోజన ధృత్యాదే పదా ప్రత్యయత శృతే వాక్యాత్ సంఖ్యా విశేషాచ సాధ్యం విశ్వవిత్ అవ్యయ. అంటే ఆయన ఏమంటారంటే, యూ టేక్ ఎ ప్రపోజిషన్, మనకు ప్రిమైసెస్ అండ్ ప్రపోజిషన్స్ ఉంటాయి లాజిక్ లో, సో మీరు ఒకటి తీసుకోండి, దానికి మీ లాజిక్ సపోర్ట్ ఎట్లా ఇస్తారో ప్రయత్నం చేయండి. ఏంటి, ఈశ్వరుడు ఉన్నాడు, నమ్మితే మీరు భక్తులు అవుతారు, రిలీజియన్ అవుతుంది, నమ్మడానికి ప్రయత్నం చేస్తే మీరు ఫిలాసఫర్ అవుతారు. మీరు ఫిలాసఫర్ కావాలా ఆలోచించండి, నమ్ముతారా పర్వాలేదు, దేవుడు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు అని అంటే నమ్మి కూడా ముందుకెళ్ళచ్చు. లేదు అంత నమ్మి ఒకేసారి అయిపోబడితే ఏదో మంచి స్వీట్ నోట్ వేసుకుని గట్టుకుని మింగేసినట్టు అవుతుంది, అది కొద్ది 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 కొద్దిగా తినాలి కదా. అంటే మరి తర్కం లాంటివి తీసుకొని కొంత చదువుతూ కొంత ఆస్వాదిస్తూ కూడా ముందుకెళ్ళచ్చు. ఆయన ఏమన్నారంటే, ఈ మనకు కనబడుతున్న ప్రపంచం అంతా యాజ్ ఇట్ ఈస్ ఒక ల్యాబొరేటరీ. ఇది ఏ రూపంలో ఉంది అంటే, మనం చూస్తున్నాం ఈ లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఇది ఉంది, పూలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మన దృష్టిలో, మనలాంటి మామూలు వాళ్ళ దృష్టిలో ఇది మనం లెక్క పెట్టలేదు, మనలాంటి వాళ్ళు లెక్క పెట్టలేదు. సైంటిస్ట్ కానీ ఫిలాసఫర్ కానీ ఏం చేస్తారంటే వీటిలో కేటగరైజ్ చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు అంటే, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవి, ప్రాపర్టీస్ ఉన్న వాటిని అన్నింటినీ ద్రవ్యం, సబ్స్టాన్స్ అని పక్క పెట్టారు. దట్ విచ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్, సమ్ మాస్, ఇట్లాంటివి సబ్స్టాన్స్ అన్నారు. మరి సబ్స్టాన్స్ అన్నది ఏం కలిగి ఉండాలి అన్నప్పుడు ఏది కలిగి ఉంటుందో అది క్వాలిటీస్, గుణాలు అని చెప్పారు. అరిస్టాటిల్ కూడా గుణాలు చెప్పాడు, మీరు మన వాళ్ళు ఈ రెండు చెప్పి ఈ మొత్తం మనకు కనపడుతుంది ద్రవ్యం గుణం రెండే. అంటే ఈ పేపర్ అని కనపడుతుందల్లా, ఇది ద్రవ్యం, ఇది వైట్ ఉంది అని అంటారు, ఇది దీని ప్రాపర్టీ అని చెప్పేసి దానికి గుణం అని పేరు పెట్టారు. ఈ రెండు కాకుండా ఈ ప్రపంచంలో ఉంటుంది, పైకి ఎగురుతుంది, కిందికి వస్తుంది, ఎక్స్పాండ్ అవుతుంది, కంట్రాక్ట్ అవుతుంది, ఇది ఉంటాయి కదా. సో వీటన్నిటిని మోషన్, కర్మ అని ఐడెంటిఫై చేసి మొత్తం విశ్వంలో ఐదు రకాలు, అది మరి కేవలం పృథ్వీకే వర్తిస్తుందా, గెలాక్సీకి వర్తిస్తుందా అనేది గెలాక్సీ చివరికి వెళ్ళి తెలుసుకోవాలి. అది ఇప్పుడు కుదరదు కాబట్టి పృథ్వీ ఉంద దాంట్లో. దీని తర్వాత ఇట్లాగే ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య అన్నారు, అంటే క్లాస్. ఇప్పుడు మనందరం మనుషులం, ఇది ఒక క్లాస్ అన్నమాట మనుష్యత్వం. దీన్ని జీనస్ అంటారు, లేదా ఒక క్లాస్ గ్రూప్ అంటారు. ఈ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ చాలా గ్రేట్ ఒక విషయం మాట్లాడాలి, విశేషం ఏంటంటే, ఒక ఒక ఏదో మట్టి ముద్ద ఉందండి, దాన్ని ముద్ద కొట్టాను, చీరు చీరు అయితే అంత అయిపోయింది కదా, అదేంటి మట్టి అయిపోయింది, మట్టి ముద్ద కాస్తే మట్టి అయిపోయింది. ఇంకా 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 ముందుకు పెడితే చిన్న చిన్న కణాలు, ఇంకా ఇంకా వెళితే ఇంకా వెళితే ఏమొస్తుంది అంటే కణాలను కూడా విభజించగలమా. అయితే వాళ్ళు ఎట్లాగైతే భాస్కరాచార్య, బ్రహ్మగుప్త మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తోటి విశ్వాన్ని తెలుసుకున్నారో, కణాదుడు కూడా అంత డీప్, చాలా అది ఇంట్యూటివ్, వెళ్ళి ఆ పదార్థం లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ విడివిడిగా కణాల రూపంలో ఉన్నాయి, కణాదుడు అంటే అణువులు, పరమాణువులు అని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, అది బహుశా మెందలీవ్ తర్వాత కాలంలో తెలుసుకోగలిగాడు. మెందలీవ్ అంటాం, మెందలీవ్ టేబుల్ చాలా ఫేమస్ మనకు ఎలిమెంట్స్లో. ఏంటి అంటే, హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఈ నాలుగు మూలకాలు ముఖ్యమైనవి. ఇవి కాకుండా కూడా 114 దాకా ఇంకా పెరిగిపోయాయి. సరే వీటన్నిటికీ ఏంటి అంటే, అటమిక్ వెయిట్ కానీ నంబర్ కానీ ఏదో ఒకటి చూపించారు కదా మీరు, ఇంత కేటగరైజ్ చేశారు. ఓకే, ఒక ఒక యాటమ్ రెండో యాటమ్ నుంచి ఎట్లా డిఫరెంట్ అంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాటికి నెంబర్ ఉంది, వాటికి వెయిట్ ఉంటుంది, దాన్ని ఆయన ఏం చెప్పారు కణాదుడు అంటే, విశేషము అనే ఒకటి ప్రాపర్టీ, అది దాని పర్టికులర్ ప్రాపర్టీ, దట్ విచ్ డిస్టింగ్విషెస్ దిస్ యాటమ్ ఫ్రమ్ అదర్. దీన్ని ఆయన నమ్మాడు కాబట్టి వైశేషికం అని పెట్టారు. అంత్యో నిత్యద్రవ్య వృత్తి
విశేష పరికీర్తిత అని చాలా సూక్ష్మమైన చింతన. ఇది ఇంత దూరం వెళ్తే తప్ప మీకు ఈ అయానిక్ బాండ్ అని ఈ బాండ్స్ అర్థం కావు, కెమికల్ బాండ్స్ అర్థం కావు. అంత డీప్ చేసి ఈ సృష్టిలోని ఒక క్రమాన్ని ఆరంభవాదం అంటారు, దాన్ని చెప్పగలిగాడు ఆయన. అందుకోసమే వాళ్ళది పీలుపాకవాదం అంటారు. పీలుపాకవాదం, పీలు అంటే పరమాణు. చనిపోతున్నప్పుడు గదాధర భట్టాచార్య ఎవరు అన్నారంట, ఇప్పుడైనా ఈశ్వరుని నమ్ముతావా, సృష్టి కారణం ఏంటి అంటే పీలవహ పీలవహ అని పోయాడు. అంటే పరమాణువులే అని బలంగా నమ్మాడు. దానికి ఆపోజిట్ నైయాయికులు పీడపాకవాదం. అంటే కంపౌండ్లో కెమికల్ రియాక్షన్స్ అవుతాయి, యాటమ్స్లో కావు అని నమ్మిన వాళ్ళు, యాటమ్స్ వరకు వెళ్లాల్సిందే అని నమ్మిన వాళ్ళు వైశేషికుడు. ఇదంతా సైన్స్. అయితే మనకు వచ్చిన సమస్య ఏంటంటే, సంస్కృతంలో ఉంటే మంత్రం అవుతుంది, విడదీసి చెప్తే సైన్స్ అవుతుంది. సంస్కృతంలో ఉంటే ఏదో ప్రాచీన శాస్త్రం పిలకలు పెట్టుకునేవాడు చెప్పాల్సింది, అదే విడమర్చి చెప్తే సైన్స్ అవుతుంది. ఇది సమస్య. ఒక దగ్గర రెండింటికి తేడా ఏంటి అని విల్డ్యూరెంట్ ఏదో ప్రశ్న వేసుకున్నప్పుడు, ఒక కాలంలో సైన్స్ ఒకవైపు ఫిలాసఫీ ఒకవైపు వెళ్తుండేదట, కానీ ఆయన ఏం చెప్పారంటే, నౌ ద టైమ్ హ్యాస్ కమ్ వేర్ ద టూ హ్యావ్ టు మీట్ ఈచ్ అదర్. సైన్స్ ఫిలాసఫీ కలవాలి. ఎందుకంటే మాయనది ఒకప్పటి టైం కాదు. బెర్ట్రండ్ రస్సెల్ ఫిలాసఫర్, గొప్ప మ్యాథమెటిషియన్. లాప్లాస్ గురించి మనం మాట్లాడుతున్నాం, సరే ఈశ్వరుని ఒప్పుకోలేదు ఆయన. నీషే, స్పినోజా, డెకార్త్, వీళ్ళందరూ ఫారెన్లో పుట్టిన మనుషులు. ఎందుకు అంటే ఏం లేదు, వాళ్ళు ఈ దోతులు పిల్లలు పెడతారు అంతే, కానీ ప్యాంట్ షర్ట్లో ఉండే మనుషులే. ఎందుకు అంత సూక్ష్మ చింతన, అంత ఈ జగత్తుకు సంబంధించిన రహస్యాలు తెలుసుకునేంత లోపు వెళ్ళిపోగలిగారు కాబట్టి వాళ్ళ చింతనకి మొత్తం యూరోప్లో ప్రభావం కనిపిస్తుంది మనకు. సరే మన వాళ్ళు ఏం తక్కువ కాదు, మన వాళ్ళు అంతర్ముఖులు కాబట్టి చాలా సూక్ష్మ చింతనతో చేయగలరు. అదే నేను చెప్తూ వచ్చాను, కొన్ని కొన్నింటిని మనం నమ్మలేదు. నరసింహ యోగి అని కోల్కత్తాలో ఒక యోగి ఉండేవాడు, డాక్టర్ సివి రామన్. ముందు ఆయన యోగ ప్రదర్శన అయినప్పుడు ఆయనకి ఏమి ఇచ్చారు, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇచ్చారు నోట్లో వేసుకోమని. పరీక్ష, యోగి నిజమైన యోగ కాదా. సల్ఫ్యూరిక్ యాసిడ్ మెటల్పై వేస్తే మొత్తం కాలిపోతుంది, ఆయన నోట్లో వేసుకున్నాడు ఏం కాదు. తర్వాత నెక్స్ట్ టైం ఇచ్చారు, ఏం లేదు ఏదో సోఫ్ వేసుకున్నట్టుగా పొటాషియం సైనైడ్ ఇచ్చారు. ఇది సరసీని రాను ముందు. మరి యోగులు ఏ స్థాయికి వెళ్ళగలిగారు పాతకతనంలో, అది చూశాను. ఇదంతా అనుభవము అభివ్యక్తి అనే రెండు మధ్యలో ఉంటుందండి. మొత్తం ప్రపంచం రెండే, అనుభవము అభివ్యక్తి, ఇంప్రెషన్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ రెండింటిలో ఇంప్రెషన్ మీరు ఏం అనుభవిస్తున్నారు అనేది మీ పర్సనల్. ఎప్పుడైతే మీరు దాన్ని ఇతరుల ముందు పెట్టాలని ప్రయత్నం చేస్తారో అక్కడి నుంచి లాంగ్వేజ్, లాజిక్ అన్నీ వస్తాయి. ఎదుటివాడు నమ్మాలి అని మీకు అనిపిస్తే నమ్మించాలి. నమ్మించడానికి ఆధారం భాష. ఆ భాష పర్ఫెక్ట్ ఉండాలి. అది పర్ఫెక్ట్ ఉండడానికి టెక్నిక్సే ఈ తర్క భాష. మనం చెప్పేది ఎంత న్యాయశుద్ధంగా ఉండాలి అనడానికి అది. రెండోది, వేల సంవత్సరాలుగా భారతదేశంలో యజ్ఞ యాగాదులు ఇష్టులు అనేవి వస్తున్నాయి, కానీ ఒకప్పుడు మీమాంసా శాస్త్రం డెవలప్ అవుతే మీమాంసా శాస్త్రం ఏం చేసింది, వేదాన్ని సురక్షితంగా ఉంచడానికి వేద వాక్యాలని, అంటే వేదమంతా శబ్దరాశి, వేదో నామ శబ్దరాశి సాయనాచార్యులు అంటారు. ఆ వేదం మొత్తం మీరు పుస్తకమే కదా, ఋగ్వేద సంహిత అని పుస్తకమే. అంటే పుస్తకంలో ఏముంది, వేదం. వేదం అంటే మంత్రాలు, మంత్రాలు అంటే వాక్య రూపాలు. మరి వాక్యాన్ని ఎన్ని రకాలుగా మనం కేటగరైజ్ చేయవచ్చు అంటే ఐదు అని మీమాంసా శాస్త్రం చెప్తూ, విధి, ప్రతిషేధం, నామధేయం, అర్థవాదం, మంత్రం, చూడండి చూడండి ఇవన్నీ ఈ కేటగిరీ, ఇవన్నీ ఈ కేటగిరీ అని కేటగరైజ్ చేసి వాటి వాటి రోల్ ఏంటి చెప్పి, ఇప్పుడు సెంటెన్స్ అనాలిసిస్ ఎలా అని ఒక గొప్ప శాస్త్రాన్ని మనకు అందించింది. నేను ఇక్కడ చెప్తున్నాను ఏదో మన సంస్కృత అకాడమీ జామయస్మాన్య రోడ్డు కాబట్టి సరే ఇవాళ సాయంత్రం ఇంతవరకే. ఇది నేను చెప్పింది కాదు, జస్టిస్ ఖజ్జు, జస్టిస్ శ్రీకృష్ణ, జస్టిస్ ఇప్పుడున్న శరద్ బోర్డే నాగపురతం, వీళ్ళందరూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లెవెల్ వరకు వెళ్ళిన వాళ్ళు. దాంట్లో కొందరు జస్టిస్, కొందరు చీఫ్ జస్టిస్ కూడా. వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి మీమాంసా వాక్యాల విశ్లేషణ న్యాయశాస్త్రంలో, అంటే విధి శాస్త్రం అంటారు లా, అక్కడ జూరిస్ ప్రూడెన్స్లో ఎక్కడ ఉపయోగపడుతుంది అని పుస్తకాలు రాశారు.
సర్కార్ నుంచి వచ్చింది అది. సర్కార్ రాశారు, తర్వాత ఇప్పుడు వచ్చింది. దీని గురించి మా యూనివర్సిటీ నేషనల్ లా యూనివర్సిటీతో టైప్ చేసి నవ్య న్యాయ అండ్ జూరిస్ప్రూడెన్స్, మోడల్ జూరిస్ప్రూడెన్స్ అని కోర్స్ తయారు చేసింది. తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ మొదటిసారి గవర్నర్ ఇనిషియేషన్తో మహారాష్ట్ర గవర్నమెంట్లోని పర్సనల్ సెక్రటరీ, అండర్ సెక్రటరీ వీళ్ళందరికీ కంపల్సరీ చేస్తూ కోర్స్ మా దగ్గర తయారు చేయించి, అదేంటంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ కౌటిల్య అర్థశాస్త్రం. ఇవన్నీ ఇదొక కొత్త, మళ్ళీ మారుతున్న యుగం వస్తుంది తెలుస్తుంది మనకు. ఇదొక సంక్రాంతి సంక్రమణ. ఏంటంటే పాత శాస్త్రాలు ఇప్పటి తరానికి ఇప్పటి పనులకి ఎంత ఉపయోగిస్తాయో చూద్దాం అనే ఒక గొప్ప డిటర్మినేషన్తో ఇట్లాంటి గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు, తర్వాత మన సందాతలు ఉన్నారు. కాబట్టి ఇది ఒక కొత్త యుగంగా మనం భావిద్దాం. దీంట్లో మనందరం యథాశక్తి దేవుడిచ్చిన, దేవుడు అని అంటాను నేను, దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశం అనేది జన్మ. అంటే ఇప్పుడు నేను శ్వాసం పీల్చుకోగలుగుతున్నాను, ఇది చాలా గొప్ప అదృష్టం. ఈ సందర్భంగా దీన్ని సరిగ్గా మీ భాషలో వాడుకోవడం, సో దీన్ని సరిగ్గా ఎక్స్ప్లాయిట్ చేయాలన్నమాట, వాడుకోవడం చేయాలి. మనం మిగతా వాటిని వాడుకుంటున్నాం, ప్రజల్ని వాడుకుంటున్నాం, అవసరాన్ని వాడుకుంటున్నాం, కానీ మనకి ఈ జన్మ వచ్చింది దీన్ని వాడుకోవట్లేదు సరిగ్గా. సో సంస్కృతం మనకు చెప్తుంది అదేంటంటే, మనం లోపల బయట ఉన్న ప్రపంచాన్ని తెలుసుకొని రెండింటిని కూర్చడం ఎలా, హౌ టు ఫైండ్ ద సింథసిస్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్, ఇది యోగ వాసిష్టం అద్భుతంగా చెప్తుంది. ఈ పర్టిక్యులర్ ప్రాసెసే యోగ, ఇది కూడా మనదే. యోగ, ఆయుర్వేద, న్యాయ, మీమాంస, వైశేషిక, వ్యాకరణ ఇవన్నీ కూడా వాళ్ళ ముందు మనం అసలు తూగలేము. అలాంటి గొప్ప మేధావులు మనకు అందించిన సంపత్తి. ఈ సంపత్తిని మనం యథాశక్తి రక్షించుకుందాం, యథాశక్తి దాన్ని ప్రచారంలోకి తీసుకుందాం అని చెప్తూ ఈరోజు 7:30 వరకు మనం నిలిపిన ఈ నీలగంటన్ సార్, సుబ్రహ్మణ్యం గారు, మిగతా అందరు పెద్దలు, వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మరొకసారి ఏం చెప్తున్నానంటే, గుణాలు మనలో ఉన్నాయా లేదా తెలియదు, కానీ చూసేవాళ్ళ చూపుల్లో మాత్రం గుణాలు ఉంటాయి. వాళ్ళు చూస్తారు ఇక్కడ గుణం ఉంది అని, అది గుణంగా చూపిస్తారు. కాబట్టి వాళ్ళకే ఈ మొత్తం దీని శ్రేయస్సు దక్కుతుంది అని భావిస్తూ, ఈ సందర్భంగా మీరు ఇంతసేపు ఉన్నందుకు మీకు ధన్యవాదాలు, ఉంచినందుకు క్షమాపణలు, నమస్కారం. ఇవాళ మనం 3 గంటల నుంచి నిరీక్షిస్తూ ఉన్న కలిగినటువంటి అలసటంతా పోయింది మధుసూదన వ్యాఖ్యానం విన్న తర్వాత. మధుసూదనుడి వ్యాఖ్యానం విన్న తర్వాత అప్పటి నుంచి కలిగిన అలసటంతా పోయి, ఇవన్నీ కలిపి 4 వాల్యూమ్స్లో ఇంత పెద్ద పుస్తకం సిద్ధం చేశారు. అది భారత్ బుక్ కార్పొరేషన్ వాళ్ళు కదా, న్యూ భారత్ బుక్ కార్పొరేషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. సో ఇవాళ ఇంతసేపు మనం పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో మధుసూదనుడి వ్యాఖ్యానం విన్న తర్వాత బాగా పూర్తిగా తగ్గిపోయింది, అలసటంతా కూడా తగ్గిపోయింది. నిజానికి ఈ పుస్తకం గురించి మాట్లాడడానికి ఇద్దరు ఉత్తండపతి పండితులు మనం పిలుచుకుందాం. బహుశా ఇది అనొచ్చు అనకూడదో నాకు తెలీదు. ఇటువంటి పండిత సభలు పెట్టుకున్నప్పుడు కేవలం పండితులు మాత్రమే ఉంటే సరిపోతుందేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అధికారుల కోసం నిరీక్షణ, వాళ్ళు రావడం, వాళ్ళు వెళ్ళిపోవడము, దీంతోనే సరిపోతుంది. కానీ వాళ్ళు లేకపోతే కాలం ముందుకు నడవదు, కానీ తప్పదు. ఇప్పుడు అనంతకృష్ణ మహోదయాః సత్యముదామి తేతు షడ్వాదనే తై గంతవ్యమాసీ కింటు అత్రైవ అస్మాకం ఉపరి యత్ అభిమానం వర్తతే ఆత్మీయత అస్తి తేన అత్ర ఉపవిష్టాః ఏతే. ఇదానీం సంస్కృత అకాడమీ పక్షతః సమన్ అది
చూడండి సార్. ఓకే రెడీ ఓకే ఓకే సార్ ఫస్ట్ లాక్డౌన్ లో వచ్చినటువంటి రిజల్ట్ మహాభావాధ్యాలు మనం చూసాం పాత జనరేషన్స్ లో వాళ్ళందరికీ వాళ్ళని భయపడేవాళ్ళు దూరంగా ఉండి మాట్లాడడం జరిగింది. మన మధ్యనే రాబోయే మహామహోపాధ్యాయులు కలిసి తిరగడం మాట్లాడడం మీరు చూస్తున్నారు చదువుకుంటాం ప్రతిపాదైన పరిప్రశ్న అయిన సేవ ఉపదేశం జ్ఞానం జాగ్రత్త తత్వదర్శన చదువుకుంటాం. విశ్వవిద్యాలయ సంస్కృత విభాగస్య పక్షత సంస్కృత విభాగస్య అధ్యక్ష విజ్ఞానంద మహోదయాః అత్ర ఆగతాః. ते इदानीं मधुसूदनं विन्नपं एंटंटे चाला कालातीतमैपोयिंदि ఈ సభలో మాట్లాడడానికి శతావధాన్ని జిఎం రామశర్మ గారిని ప్రార్థించాను నేను. అలాగే మా విద్యానంద మాట్లాడతాడనుకున్నాను, అమర్నాథ్ శర్మను ప్రార్థించాను, వెంకటేశ్వర చంపూర్ ప్రబంధం గురించి నాలుగు మాటలు చెప్పమని మా సంతోష్ను చెప్పాను. ఇంకా ఇలా చాలా ఇంకా ముగ్గురు ఉన్నారు ఇలాగా, కానీ సమయం బాగా ఎక్కువైపోయింది. మరి ఇంకొకసారి మనందరం కలుసుకుందాం, ఇటువంటి సభని ఎలాగో నిర్వహించుకోబోతున్నాం మనం. వచ్చే నెలలోని శ్రీ భాష్యం విజయసారథి గారి గురించి 3 రోజుల సంగోష్ఠి నిర్వహించబోతున్నది సంస్కృత అకాడమీ. మళ్ళీ ఆ సమయంలో మన మన మధుసూదన్ వస్తాడు, ఈ నోట్ అడ్రస్ మన మధుసూదనే ఇస్తాడు మనకి. కనుక మళ్ళీ ఎప్పుడు కలుద్దాం, మీ అందరికీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేస్తూ ఉంటాము. ఆ సంస్కృత సప్తాహ కార్యక్రమంలో సంస్కృత విభావని అనే కార్యక్రమం నిర్వహించాము ఈ సంవత్సరము. దాంట్లో ప్రథమ ద్వితీయ తృతీయ పురస్కార బాహకులైనటువంటి అమ్మాయిలకి మొమెంటోస్ సర్టిఫికెట్స్ ఇక్కడే ఉన్నాయి, వారి తరఫున ఈశ్వర ప్రసాద్ గారిని స్వీకరించవలసింది. గ్రంథ సంపాదనం ముద్రణం సంస్కృత ప్రచార సంస్కృత సంరక్షణం ఇది త్రీ కర్తవ్యాన్ని వహతి సంస్కృత అకాడమీ సంస్థ. తస్మిన్ తేషు త్రిషు కర్తవ్యేషు అద్య గ్రంథ సమర్పణం ఇది ఏకం కర్తవ్యం సంపన్నం. అపరంచ సంస్కృత పరిరక్షణం భాషా ప్రచార పరిరక్షణం ఇది కర్తవ్యస్య అంగతయ. కక్షా సంస్కృత వర్గాన్ సంచాలయిత్వా ఉత్తీర్ణేభ్యః ఛాత్రేభ్యః ప్రమాణపత్ర వితరణమపి సంస్థాయం కృతవతి. తథైవ త్రీణి గ్రంథరత్నాన్ని అద్య ఆవిష్కృతాన్ని తేషు త్రిషు పుస్తకేషు ద్వయోః పుస్తకయోః వ్యాఖ్యాతకర్తృ పెన్నా మసూద మహోదయస్య సమ్మానమపి అద్య సంపన్నం. తే ఉన్నత శిఖరాగ్రం ఆరుడవంతః తదద్ అస్మిన్ సందర్భే అపి తేషాం సమ్మాన కార్యక్రమః ఆయోజితః. పెన్నా సబ్ మన్సూర్ మహోదయస్య పెన్ను సాధనేన తపూర్వేమ పెన్నే మన్సూర్ అనే ఉత్సవం కలు అతాదృశ లేఖనీ లేఖనీ సాధనాత్ గ్రంథ పరంపర ఉద్భవతు. ఇదానీ గ్రంథాల బహవ భూతాః ఇతోపి తాదృశీ పరంపరా అగ్రేపి ప్రచరతు ఏన సంస్కృత అకాడమ్యామపి తేషాం సన్మాన పరంపరా అగ్రే ప్రచరతు ఇది ఆశాస్య. కార్యక్రమే భాగం ఊడవతేభ్య
Thank you.